మరణించారు, ఇంకా పుడుతూనే ఉన్నారు, ఇంకా చనిపోతూనే ఉన్నారు. పుట్టిన ఈ వారిలో చాలా కొద్ది మంది మాత్రమే మనలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. అంటే వారు కొద్ది మంది మాత్రమే వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలను కానీ వారు సాధించినటువంటి సంపాదించినటువంటి జ్ఞానాన్ని కానీ ప్రపంచానికి అందించారు. కానీ అధిక సంఖ్యాకులు తమలో నిగూఢంగా ఉన్నటువంటి మేధస్సులు కానీ వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ ఆలోచనలు కానీ అద్భుతమైన ఐడియాలను కానీ తమలోనే దాచుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అవేవి వెలుగు చూడలేదు. అంటే వాళ్ళు మనం చెప్పని వాళ్ళలో ఉన్నటువంటి విషయాలు చెప్పనికుండా దాగిన ఉన్నటువంటి విషయాలు బయటపడకుండా వాళ్ళతో పాటే వెళ్ళిపోయాయి. వాటి వల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనము దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తమైపోయాయి. చూడండి, వాళ్ళందరూ కూడా ఎక్కడ పేరు ఈ సమాధుల్లోనే పెట్టబడ్డారు. అవంతా అంత పెద్ద జ్ఞానం ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడే నిక్షిప్తమైపోయారు. అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి అని డైరెక్టరు మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ టాడ్ హెన్రీ అంటే ఆయన కూడా రియలైజ్ అయిపోయి ఆయన అప్పటి నుండి ఒక రకంగా నేను ఏదైనా చేయాలి అని చెప్పేసి ఈ పుస్తకాన్ని రాసేసి ఒక కథను రాయాలి అని చెప్పేసి రాసేశారు. మీరు ఈ పుస్తకంలో ఇలా అంటాడు ఒక చోట, మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకొని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి, అవేవో ఈ ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి. నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీలోని మంచిని మీరు ఈ లోకానికి వీడేలోక ప్రపంచానికి పనిచేసి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న ఆలోచన ఉంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి. మీలో జ్ఞానాన్ని నలుగురికి పంచండి. మీకేదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలాగా సాధించండి. ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి. ఇది చూడండి సార్, ఇది మన ప్రస్తుత పరిస్థితులకు చాలా సూటబుల్గా మనము ఎంతో మందికి తెలిసిన విషయాలు ఉన్నా కానీ చెప్పడానికి జనరల్గా ఎందుకు చెప్తున్నానంటే, మనము మన డే టు డే లైఫ్లో మనము మనకు ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ చెప్పుకోవాలి, తర్వాత క్లాస్ చెప్పాలి, మళ్ళీ క్లాస్ చెప్పాలి. ఆ క్లాస్లో ఇటువంటి విషయాలు చెప్పడానికి ఉన్న టైం సరిపడదు. నెక్స్ట్ సార్ వస్తాడని నా పీరియడ్ అయిపోతుందంటే వెళ్ళిపోవాలని, మళ్ళీ ఉన్న పీరియడ్లో ఇటువంటి విషయాలు చెప్పాలంటే నా పీరియడ్ నా సబ్జెక్ట్ ఆగిపోద్దనని, ఇటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు చెప్పడానికి అదనంగా జోడించడానికి అవకాశం లేకుండా కూడా వారిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలను వారు చెప్పకుండానే వదిలేస్తారు. మన టీచర్లలో కూడా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, కానీ సందర్భము అవకాశం రావాలి. రెండు అవి రెండు వచ్చినప్పుడు మాత్రమే వారు అవి ప్రజెంట్ చేయగలుగుతారు సార్. ఇంతటి ఇటువంటి మహా మంచి మంచి కథలను చెప్పడం వల్ల యాక్చువల్గా ఈ మన ఈ హరివిల్లు కార్యక్రమంలో ఎక్కువ కథలు కృత్యాలే, కథలు కృత్యాలు. ఈ వీటి వాటి ఆధారంగానే అసలు ఒక కథను చెప్పితే, ఒకప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఇంతకుముందు ఒక ఎంత గొప్ప వ్యక్తులైనా కానీ, ఇంకా చూడండి మహాభారతంలో కర్ణుడు అర్జునుడు వాళ్ళమ్మ అర్జునుడి యొక్క కొడుకు ఆయన పేరు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళమ్మకు వాళ్ళ నాన్న కథ చెప్తున్నప్పుడు విని వింటుండగానే అతను మొత్తం సగంలోనే అభిమన్యుడు సగంలో వింటుండగానే ఈ మొత్తం వివరాలు తెలిసిపోతాయేమోనని కృష్ణుడు మధ్యనే బ్రేక్ పెట్టడం జరిగింది. అదంతా చూడండి, మీన్స్ అదంతా స్టోరీ అయినా దీనివల్ల ఉద్దేశం ఏంటి, ఒక వ్యక్తికి గ్రహణ శక్తి అనేది వినడం అనేది వినేది మనకు ఆపాదించుకోవడం అనేది చైల్డ్ చిన్నతనం నుండే వస్తుంది. కాబట్టి కథలు చెప్పేటప్పుడు ఎంత గొప్పగా ఉంటాయంటే అవి విని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు ఒక విషయం చెప్తాను, నా వ్యక్తిగతమైనటువంటిది. నేను చదువుకునే రోజులల్లా 9వ తరగత నాకు గుర్తు లేదు 8వ తరగతి కానీ ఒక లెసన్ ఉంది, అది ఇందీవరాక్షణ వృత్తాంతం అనేటువంటిది ఒక లెసన్ ఉంది. అందులో మా గురువు గారు ఎంత చక్కగా బోధించారంటే అసలు ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేంది. ఆ తెలుగు మాస్టారు ఎంత చక్కగా, ఒక వ్యక్తి చదువుకోవడానికి నీకు అవకాశం లేదు, చదవాలి అంటే చదువుకోవాలి అంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉండాలి, గుడ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ చదువు మీకు వస్తుంది అబ్బుతుంది అని చెప్పే సందర్భంలో ఉన్నటువంటి పద్యం అది. ఆ పద్యం మీ కొరకు వినిపిస్తాను.
నటవిట గాయక గన్నిక కుటిల్ల వచ్చి దురసము క్రోలేడు చెవికి కటివి శాస్త్రంబు వల్లదిచ్చట చదివింపకున్న జరుగద మాకున్. అది అక్కడ ఉన్న పద్యం సార్. చూడండి మనం ఏదైనా అంటే నటవిట గాయక గన్నిక కుటిల్ల వచ్చి దురసము, మీకు సినిమా చూసే అలవాటు అంటే మీకు ఆటలు ఆడేటోడు పాటలు పాడేటోడు ఎగిరేటోడు ఇటువంటివి ఈజీగా ఈజీగా అబ్బేటటువంటి లక్షణాలు నీకు ఉన్నప్పుడు ఉన్న మీకు ఈ కఠినమైనటువంటి ఈ చదువు అనేది కష్టమవుతుంది, నేర్చుకోవడం ఇబ్బంది అవుతుంది, నువ్వు చదవకపోయినా పెద్ద ఇబ్బంది ఏమి కాదు అని చెప్పే సందర్భంలో వాడినటువంటి. అంటే నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఆ టైంలో అట్ ద టైమ్ ఆ టైంలో అంటే మనము చదవాలి అంటే కొంత క్రమశిక్షణ కలిగి ఉండాలి, కొన్ని విషయాల పట్ల అప్రమత్తంగా మనం కొంచెం జాగ్రత్తగా జాగరూకతగా ఉండాలి అనేటటువంటిది ఎంత బాగా చెప్పిండు. అంత మంచి ఇంకొకటి చెప్తాను మీకు, ఇదే సందర్భం వచ్చింది కాబట్టి విలువల గురించి కూడా ఒక ఒక ఇంకొక పద్యం ఉంది సార్, అది మనం అంతా విన్నదే మీరు కూడా. ఈ ఎన్నో మనకు విలువలు మనం చెప్తుంటే పిల్లవాళ్ళలో మార్పు రావడానికి కారణం ఒక పద్యం ఉంది, మీరంతా వినే ఉంటారు. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక తాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెత్తరెత్తటం పదునుగ నలపాకము చేసి అందు ఇంపొది వెడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కర. చూడండి ఎంత ఇది ఎయిత్ క్లాస్ లో ఏముంది సార్, ఇది అప్పుడు నేను చదువుకున్నది. ఇది మనము ఎంత చదువు చదివినప్పటికీ కూడా ఎంత గొప్పవాళ్ళం అయినప్పటికీ కూడా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా మనలో ఆ సంస్కారము ఆ విలువలు అనేటివి లేకపోతే ఎంత అంటే డిగ్రేడ్ అయితే ఎంత దిగజారిపోతాం అనే దానికి ఉదాహరణగా ఈ పద్యం చెప్పడం జరిగింది. చూడండి అంత సింపుల్గా ఎంత మంచి కూర వండుకున్నా మనము రకరకాలుగా అన్నీ వేసి ఎన్ని అయితే రావాలనో దాంట్లో అందులో వేసేటటువంటి అన్నీ వేసి మంచి మంచిగా రుచికరంగా వండినా ఉప్పు అనేటటువంటిది ఇసుమంతా ఇంత కొంచెం తక్కువైనా ఆ మొత్తానికే రుచి పోతుంది, అది టేస్ట్లెస్ గా ఉంటుంది అని చెప్పి కంపారిజన్ చేసింది మనకు. అంటే మనిషికి కూడా జీవితంలో విలువలేటువంటి లేకుండా ఒక లక్ష మంచి ఉన్నత భావాలు లేకుండా ఉండి ఎంత పెద్ద చదువు చదివినప్పటికీ కూడా ఈ దీనివల్ల అది మొత్తం కూడా పోతుంది అని చెప్పి ఎంత అలా దగ్గర. ఇటువంటివి మనం పద్యాలు చెప్పినప్పుడు పాటలు పాడినప్పుడు పిల్లలలో ఒక ఒక రకంగా ఎప్పుడైనా చూడండి వన్ పాయింట్ ఆఫ్ టైం ఎవరైనా ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంటుంది, మారేటటువంటి సందర్భం ఖచ్చితంగా వస్తుంది. మనము చాలా మంది ఈ మధ్య కూడా చూస్తాం అంటే అవకాశం ఇవ్వాలి మనిషికి మారే. ఎప్పుడు మారుతారు ఎవరు మారుతారు అంటే మనం చూస్తా ఉన్నాం డే టు డే లైఫ్ లో, ఈవెన్ ప్రిజనర్స్ కూడా మనం ఏది మన ఖైదీలకు కూడా ఇటువంటి చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక మైండ్ఫుల్నెస్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. మైండ్ఫుల్నెస్ కూడా చూడండి సార్, దీంట్లో మనం ఫస్ట్ వెరీ ఫస్ట్ ప్రతిరోజు కార్యక్రమంలో కూడా మైండ్ఫుల్నెస్ గురించి మాట్లాడతారు. మైండ్ఫుల్నెస్ అనేది ఒక రకంగా ఈ మైండ్ఫుల్నెస్ అనేది యోగా కానీ ధ్యానము కానీ ఇంకోటి కానీ ఇంకోటి వీటన్నిటికీ ఒక గొడుగులా పట్టేటటువంటి ఒక పెద్ద అన్నిటికీ గొడుగులా ఉన్నటువంటిదే ఈ మైండ్ఫుల్నెస్. అన్నీ కూడా ఈ దీంట్లోనే ఉన్నావి అని చెప్పే కార్యక్రమం. మన భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి విషయాలను భారతదేశం అవతల పాశ్చాత్య దేశాలు ఉపయోగిస్తుంటున్నాయి, కానీ మనము దాన్ని ఉపయోగించుకునే పరిస్థితులు ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుపోయి బయట చూడండి. ఇప్పుడు పండిట్ రవిశంకర్ అని ఒక ఆయన అమెరికా వేరే వేరే పెద్ద పెద్ద దేశాలలో పోయి అతను ఈ ధ్యానము యోగం ఈ ధ్యానం గురించి ఈ మెడిటేషన్ గురించి ఇవన్నీ గురించి అక్కడ ప్రచారం చేసి, ఎందుకు అంటే ప్రచారం అని కాదు దానిలో సైంటిఫిక్ రీజన్ ఉన్నది కాబట్టి. మానసిక సంసిద్ధత అనేది ఒక కంపెనీలో ఈవెన్ తో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఉపయోగిస్తారు. కానీ మన అంటే చిన్నతనంలోనే పిల్లలకు ఈ యొక్క కార్యక్రమాలని ఈ మైండ్ఫుల్నెస్ అనే కార్యక్రమం పెట్టడం వల్ల వారిలో ఎంతో మార్పు. మీన్స్ ఒక వ్యక్తులు రకరకాలుగా రకరకాల కుటుంబ నేపథ్యాలు రకరకాల సామాజిక నేపథ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అందరూ ఒకే రకంగా మన బడికి మన పాఠశాలకు రారు కాబట్టి వచ్చిన వారిని అందరినీ కూడా మనం ఒకే రకంగా స్వీకరించగలిగి వారందరినీ కూడా ఒకే రకంగా మన విద్యను అందించగలిగి చేయాలి అంటే వారిని సంసిద్ధత అంటే వారిని ప్రేరేపించేటటువంటి ఒక కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. అది మన ప్రభుత్వం ఈ రకంగా తీసుకొచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ పీరియడ్
చాలా ముఖ్యమైనటువంటి సార్ ఇది, మాకు ఇప్పుడు మనం ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం మైండ్ ఫుల్నెస్ ఇది అరవిల్ అని అనుకుంటున్నాం, కానీ నేను చదివే రోజులలోనే ఈ ఇటువంటి కార్యక్రమాల్ని పాఠశాల ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా విషయం అంటే, మనము ఏ ఒక్కరు ఒక 10 స్కూళ్ళను 100 స్కూళ్ళు ఉంటే 10 స్కూల్లో 20 స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే కాదు, అందరి అందరి పిల్లలకు అన్ని స్కూళ్ళలో ఇంప్లిమెంట్ కావాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ ఆ ఫలాలను పొందాలి, అందరూ అనుభవించాలి. కాబట్టి ఈ కార్యక్రమం త్రోవర్ ద అన్ని స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక మంచి మా అవకాశం మనకు దొరికింది. అదే చెప్తున్నా, మా మా గురువు గారు ఒక అతను ఉంటే సార్, ఎప్పుడు ప్రతిరోజు ఆయన మ్యాథ్స్ టీచర్ అయినప్పటికీ కూడా ప్రతిరోజు బడికి రాగానే మాకు జస్ట్ మైండ్ఫుల్నెస్ అని అప్పుడు లేదు, ఓ ప్రశాంతత, మనస్సు లగ్నం చేసేదానికి మన వైపు అందరి యొక్క ఆలోచనని మన వైపు లాక్కోవడం కొరకు ఒక చిన్న ఆయన పాడిన ఒక పద్యం పాడతారు, రెండే లైన్స్ అవి, పాట పద్యం కాదు. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. నీతి ఏదో రీతి ఏదో ఎరుక చెప్పి ఎరుకనిచ్చి ఎల్ల వేళల మమ్ము కాచిన దైవ రూపులు జ్ఞానదాతలు గురువులకు మా వందనం, గురువులకు మా వందనం. థ్యాంక్ యూ సార్, ఇంతే నాకు ఒక గుర్తుంది. అటువంటిది ఇటువంటి పాటలు ఆనాడే పాడి మాకు ఒక రకంగా మానసికంగా సంసిద్ధులు చేసేటటువంటి కార్యక్రమం జరిగింది. అది ఎట్టకేలకు మనకు ఈ కార్యక్రమం ఇటువంటి అరివిల్ అనే కార్యక్రమం ద్వారా మనందరికీ పరిచయం చేసేందుకు వీరంది మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గవర్నమెంట్ సమగ్ర శిక్ష అభియాన్ వారికి కూడా ప్రత్యేకంగా నేను మన ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ నెక్స్ట్ సైడ్ సార్, సమన్వయ కృత్యాలు లెవెల్ 1 మీకు చెప్పాను, 1వ తరగతికి 2వ తరగతికి సంబంధించినటువంటివి. తర్వాత ఇవి కృత్యాల ద్వారా వ్యక్తీకరిస్తారు పిల్లలు. ఎంత చిన్న, ఎందుకు అంటే చూడండి సార్, ఇక్కడ ఇది భావ వ్యక్తీకరణలేమో 3 నుంచి 3, 4, 5 తరగతి పిల్లలు వాళ్ళు చేస్తారు, వాళ్ళకు అవి భావ వ్యక్తీకరణలు వాళ్ళకు ఉపయోగిస్తాం, వీళ్ళకేమో 1-2 రోజులకు. కృత్యాలు నేరుగా రూపాలలో వ్యక్తీకరిస్తారు, కానీ వీరు చిన్నపిల్లలు కాబట్టి, అప్పుడే పాఠశాలకు వచ్చిన పిల్లలు కాబట్టి వారు వ్యక్తీకరించడంలో కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళను ఆట పాటల ద్వారా మాత్రమే, సమన్వయం ద్వారా మాత్రమే వారు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏమాత్రం పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరూ కలిసి సమన్వయంగా ఆ కార్యక్రమ ఆటలో కానీ దాంట్లో కానీ ఉంటున్నారా అని వాళ్ళకి చిన్న చిన్నది. అందుకని వారి కొరకు వారు అప్పటికే వారు పెద్దగా మానసికంగా కానీ శారీరకంగా కానీ అభివృద్ధి చెందరు కాబట్టి వాళ్లకు కృత్యాల ద్వారా వ్యక్తీకరిస్తారు. దీంట్లో విద్యార్థిలో భావ ప్రసారం జరుగుతుంది. అంటే ఒక కార్యక్రమం చెప్తాం, మనం ముందు దాని గురించి మాట్లాడదాం. ఈ విద్యార్థులు ఆలోచనలు రేకెత్తిస్తారు, దేంట్లో భావ వ్యక్తీకరణలు. భావ వ్యక్తీకరించడం అనేది సందర్భం వచ్చింది కానీ సార్ చెప్తాను, భావము వ్యక్తీకరించేటప్పుడు ఎట్లా అంటే చూడండి, మనము ఏ విషయాన్ని చెప్పినా దానికి తగ్గట్టుగా, ఇప్పుడు ఒక బాధాకరమైన సందర్భంలో పోయి నవ్వుకుంటా ఉంటే ఎట్లా ఉంటుందో, మనం ఒక పాత సినిమా ఒకసారి చూసినాము, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే అతను పోయి నవ్వుతుంటాడు, అంటే పిచ్చోడు అంటారు, ఆయన యాక్చువల్గా అందులో పిచ్చి ఆయన. అంటే మనకు ఒక వ్యక్తీకరించే సందర్భం, ఒక భావాన్ని మనం వ్యక్తీకరించాలంటే ఏ రకంగా ఉండాలి, అవి మనము రైట్ బిగినింగ్, మన చిన్నప్పటి నుంచే పిల్లలకు భావ వ్యక్తీకరణ జరగాలి అంటే వాళ్ళకి అవకాశం రావాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళతో ఎక్కువ మనం జయించగలగాలి, అప్పుడు మాత్రమే అది వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత, వాళ్ళ గురించి అవకాశంతో. యాక్చువల్గా ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఎంత పెద్ద ఉద్యోగానికి వెళ్ళనివ్వండి, ఎంత పెద్ద జాబు పోనివ్వండి, వాళ్ళు ఏమంటున్నారు, బిఫోర్ గోయింగ్ టు జాబ్ వాళ్ళు జాయిన్ కాక ముందు నేను పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు నేను కోచింగ్ పోతున్నాను సార్, ఢిల్లీలో పోతున్నాను, హైదరాబాద్ పోతున్నాను, వాటి ఎంత పెద్ద చదువు. ఈవెన్ ఐఏఎస్ కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు పర్సనల్ అంటే ఏమంటారు, వ్యక్తిగతంగా మనకు అవి లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని దానికి సపరేట్గా ట్రైనింగ్ పోతున్నారు. మరి ఎందుకు లేవు, ఎందుకు రావట్లేవు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే, మనము మొత్తం కూడా ఒక ఎట్లయిందంటే, ఇప్పుడు విద్యా వ్యవస్థ మనందరికీ తెలుసు,
ఒక ఇంజనీరింగ్ చదివితేనే చదివినట్టు, ఒక డాక్టర్ గా చదివితేనే చదివినట్టు. ఇక మిగతా వాళ్ళు ఎవరికి కూడా, మన పాఠశాల చూడండి ఇప్పుడు ఏ అతి తక్కువ ఎక్స్పోజర్. నేను చెప్తాను నాకు బాగా గుర్తుంటుంది, 96 డిఎస్సి కంటే ముందు, ఉదాహరణకు మందే ఎగ్జాంపుల్ తీసుకుంటా, 96 ముందు, 96 కంటే ముందు డిఎస్సిలో ఎక్కువలు ఎక్కువ అందరు కూడా ఆల్ అంటే ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి అట్లా ఉండేటోళ్ళు. రాను రాను ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూసుకోండి మీరు ఆఫ్టర్ 2012, 2001, 2003 ఆల్ మ్యాథ్ ఎంపీసీ 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 ఆల్ ఎంపీసీసే చూడండి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది మాత్రమే సబ్జెక్టు, మిగతా వాటికి ఆటలకు పాటలకు అసలు స్కోపే లేకుండా పోయింది. మన ఎస్పెషల్లీ గవర్నమెంట్ బల్లలో మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం అసలు స్కోపే లేకుండా పోయింది. ఏమైనా వెళ్ళటము, పిల్లవాళ్లకు ఆ పాట ఆ పుస్తకాలు ఉన్నటువంటి విషయాన్ని మైండ్ లోకి నిక్షిప్తం చేయడం, వాళ్ళు యాసిస్ గా మళ్ళా కాగితాల మీద ప్రజెంట్ చేయడం, ఇంతే తప్ప ఒక వ్యక్తితోటి మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇటువంటి అన్ని లేకోకుండా ఈ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి సార్. కాబట్టి మనము భావ ఇంకోటి ఇప్పుడు భావ వ్యక్తీకరణ గురించి ఒక మాట చెప్తాను. మనము నాకు ఇది కూడా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ సార్. ఉదాహరణకు నేను 9వ తరగతిలో చదివేటప్పుడు ఒక పద్యం ఉంది, ఆ పద్యం చెప్తాను మీకు. ఆ పద్యం మొత్తం కూడా వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి కోపం వస్తే ముఖం ఏ రకంగా ఉంటుంది, అతని ముఖంలో వచ్చేటువంటి కలవలు అదే మీన్ ముఖ కవలికలు ఏ రకంగా ఉంటున్నాయి అనే దాని గురించి చెప్పే సందర్భం నాకు నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను అప్పుడు ఊహించుకుంది ఎవరిని అంటే సోమయాజులు అనేటటువంటి ఒక మనకు యాక్టర్ ఉంటాడు ఆయన. ఏదో రుద్రవీణ సినిమాలో ఒక సోమయాజులు కాదు కానీ రుద్రవీణ సినిమాలో ఒక అతను ఉంటాడు, వాళ్ళ చిరంజీవి వాళ్ళ ఫాదరు. ఆయన ఈయన చేసే పనులు మొత్తం ఆయనకు అగ్రెసివ్ గా చేస్తాడు, ఆయన కోపం వచ్చినట్టు చేస్తాడు. ఆ సందర్భంలో ఒక దశలో ఆయనకు కోపం వస్తే ఆయన కోపపడుతున్న సందర్భాన్ని నేను అక్కడ మా గురువు గారు చెప్తున్న పాఠానికి ఆపాదించడం జరిగింది. ఆ పద్యం ఒకసారి మీ కొరకు వినిపిస్తా. అనినన్ కన్నులు చేవురింప అదరం వల్లాడ వేళ్ళత్తున పునరుజ్జద్భృకుటి భుజంగ యుగలి పూత్కార ఘోరా నిలంబున ఊర్పుల్లిగుడల్లలాట పలకంబు అందందు గర్మాంబువుల్ చినుకన్ దిదృక్ష రుక్షయ నక్షేలాకరాల ధ్వని. దీని చూసి పద్యాన్ని చేసి భయపడకండి, ఇందులో ఉన్నది ఏం లేదు. అనినన్ కన్నులు జేవురింప అంటే అది ఆయన ఆ మాట అనగానే ఏ మాట అంటే ఆయన నువ్వు అసలు వద్దు చదువుకు రావద్దు, నువ్వు చదువుకోవద్దు అని చెప్పినప్పుడు ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆ రాగానే ఆయన కన్నులు జేవురి ఎర్రబాడిపోయి అదరం వల్లాడా దిస్ ఎంటైర్ దిస్ పోయం ఈ పద్యం మొత్తం కూడా ఆయన యొక్క ముఖ కౌలికలను వర్ణించడమే. చూడండి మనకు ఒక భావ వ్యక్తీకరణ ఇందులో ఈ దీంట్లో ఆయన ఒక పద్యం ద్వారా ఎక్స్ప్రెస్ చేశారు. అదే ఎన్నో మరి ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు భావ వ్యక్తీకరణ మన వాళ్ళు ఇప్పుడు ఒకటి భావ ఇటు భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు వివిధ రూపాలలో ఎందుకు పోరించాలి, ఒకటే మాట ద్వారా చెప్పొచ్చు కదా. ప్రజల్లోకి తొందరగా చొచ్చుకెళ్లాలంటే తొందరగా దగ్గరికి చేరాలి అంటే అది వాళ్ళకు బాగా ఇంపుగా ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు చూడండి మనము ఓన్లీ వాయిసే విన్నాం అనుకోండి అంత తొందరగా ఇంజెక్ట్ కాదు, వీడియో ఆడియో అయింది అనుకోండి తొందరగా ఇంజెక్ట్ అవుతుంది. అట్లా మనకు ఇటువంటి పద్యాలు ఇప్పుడు ఇవి ఇంత అతనిలో వచ్చినటువంటి నేనైతే ఎస్పెషల్లీ ఈ పాటకు అతని ముఖానికి లింకప్ చేయడం జరిగింది. అదరం బల్లాడ వేళ్ళ పునరుజ్జద్భృకుటి భుజంగ యుగలి భృకు ఈ కనుబొమ్మలు పాముల యొక్క ద్వయం లెక్క ఉన్నాయట. అంటే ఫేస్ని అంత అద్భుతంగా వర్ణించినటువంటిది ఆ వ్యక్తీకరణ అటువంటిది చాలా అసలు వండర్ఫుల్. ఆ వ్యక్తీకరించినటువంటి కవి కానీ చెప్పినటువంటి మా గురువు గారు కానీ ఈ సందర్భంగా మన దాంట్లో గ్రాటిట్యూడ్ అనేది కూడా ఒకటి ఉన్నది, కృతజ్ఞత. ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడు అవకాశం రాలేదు, వచ్చినా కానీ ఆయన ముందు చెప్తే అంత బాగుండదేమో అని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఈ సందర్భంగా జనార్దన్ సార్ అని వారు రిటైర్ అయ్యారు మా గురువు గారు, అతనికి ఎప్పటికీ నా జీవితాంతం రుణపడి ఉంటా. అసలు వాస్తవానికి కూడా ఎన్ని విషయాలు చెప్పేదో ఉదా ఒక మాది మేము పల్లెటూరు గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని సార్ నేను. అయితే మాకు అసలు మా తల్లిదండ్రులు వాళ్ళ కష్టసుఖాలతో వాళ్ళ జీవితం ఎలా తీస్తూ ఉంటారు, మనకు కథలు కానీ ఇతిహాసాలు కానీ రామాయణ మహాభారతాలు ఇటువంటి వాటి వాళ్ళు ఏం చెప్పేవారు కారు, వాళ్ళకి అవకాశం కూడా లేదు. కానీ మా గురువు గారు
అసలు చెప్తుంటే ప్రతిదీ అసలు ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అసలు ఎంతమంది పిల్లవాళ్ళు ఆ రకంగా ఉన్నారు. బడి సండే వచ్చిందంటే అనవసరంగా సండే వచ్చింది, అనవసరంగా ఈ రోజు ఉన్నట్టయితే బాగుండేది బడికి బడికి వెళ్తే సార్ ఇంకేం చెప్పేవాడు. ఇంకోటి బ్రేక్ ఎక్కడికైనా స్టాప్ చేస్తే అరే ఇక్కడ కాపేశాడు ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తే బాగుండు, ఎంత క్యూరియాసిటీ తోటి చెప్పేటోడు. అతను ఒకటి చెప్పాడు ఆ మహాభారతం గురించి ఒక సందర్భం, నేను అసలు మహాభారతం అప్పటిదాకా మహాభారతం ఏంది ఈ కృష్ణుడు ఈయన అర్జునుడు దుర్యోధనులు మా అంటే ఐ మీన్ మా కౌరవులు పాండవులు ఇవంతా అర్థమే మాకు, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఆ టైం అప్పుడే హిందీలో మహాభారతం టెలికాస్ట్ అవుతుంది. అప్పుడు ఒకటి రెండు ఊరికి ఒకటి రెండు టీవీలు మాత్రమే ఉండేది. కానీ మా సారు ఒక పద్యం చెప్తాను మీకు, ప్రాయోపవేశం అనే ఒక లెసన్ ఉంది. ఆ ప్రాయోపవేశం అనే లెసన్ లో అతను అది చెప్పే సందర్భం ఒకటి ఒకటి చెప్తాను, ఒకటి జస్ట్ రెండు మీద దాని ఏమనుకోకండి. అకట అమ్మహరణము నందు వ్యచర కోటి తోడ ఏను మృతి నొందగ నేరన ఎట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవ పదంబు నొందెదన్. అది ఏంటంటే ప్రాయోపవేశం అంటేనే మనం పశ్చాత్తాపం అనే ఉండదు. కౌరవులు పాండవులు వాళ్ళ మీకు మనం మనకు తెలిసిందే వాళ్ళు గొడవబడి కౌరవులని పాండవులని కౌరవులు వనవాసం పంపినప్పుడు వీళ్ళు ఏదో వేటకు వెళితే వేరే వారితో యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు కౌరవులు వాళ్ళతో యుద్ధం చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఓడిపోతే పాండవులు రక్షిస్తారు. ఆ రక్షించినప్పుడు ఆ అయ్యో ఈ పద్యం అది ఆ సందర్భంలో పద్యం, అయ్యో నేను ఆ యుద్ధంలో ఆ పెద్ద యుద్ధంలో వాళ్ళ నేను పోరాటం చేసి వాళ్ళతో చంపబడ్డ రాజు చనిపోయింది అనే గొప్ప పేరుని వచ్చేది, కానీ వీళ్ళతోటి ప్రాణం రక్షించబడే ఈ ప్రాణం ఉండి దేనికి అనేటువంటి సందర్భం. అంటే చూడండి మనకు విలువలని కూడా ఆ సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత బాగా చేశారు నాకు అసలు చాలా అసలు ఎంత అద్భుతంగా. అంటే మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అట్లా మీ మన మన ఉపాధ్యాయులు అందరి గురించి కూడా మన పిల్లవాళ్ళు రానున్న రోజులలో చెప్పుకోవాలి. మనం ఈ చెప్పేటటువంటి ఈ కథలు కానీ చేసే ఆ చేయించేటటువంటి ఈ కృత్యాలు కానీ వీటి ద్వారా రానున్న రోజులలో మన అందరి టీచర్ల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా ఒక రకంగా చెప్పుకోవాలని నాకు చాలా అటువంటి ఆలోచన ఉంది సార్. కాబట్టి నెక్స్ట్ లైన్ పోదాం సార్. ఇక సమన్వయ కృత్యాలు లెవెల్ 1. ఆ సమన్వయ కృత్యాలు లెవెల్ 1 ఇది ప్రతి శనివారం మీకు చెప్పాను సార్. సోమవారము రోజు మెడిటేషన్ మామూలుగా మైండ్ఫుల్నెస్ కార్యక్రమం చేస్తాము, అది అయిపోతుంది. మంగళ బుధవారము కథలు చెప్తాము, గురు శుక్రవారము కృత్యాలు చెప్పిస్తాము. వాటి మీద శనివారం రోజు ఎంతవరకు పిల్లవాళ్ళు అవి గ్రాస్ప్ చేయగలిగారు, ఎంతవరకు వారికి అవి క్యాచ్ చేయగలిగారు, ఎంతవరకు వారు ఆచరించగలుగుతున్నారు, ఎంతవరకు వారు అప్లై చేయగలుగుతున్నారు అనే దాన్ని ఈ శనివారం రోజు ఈ 30 నిమిషాల కార్యక్రమంలో ఏ రోజైనా కానీ ప్రతిరోజు మనము ఆ వెరీ ఫస్ట్ స్టార్టింగ్ టైంలో మైండ్ఫుల్నెస్ కార్యక్రమం చేస్తాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం కూడా అదే ఆ క్లాస్ మెడిటేషన్ మామూలుగా ఏమంటారు ప్రశాంతంగా కూర్చొని ఏమని చెప్పి ఎవ్రీడే టైం సార్. అది ఒక కృత్యాన్ని విద్యార్థులచే నిర్వచింపజేయాలి. అంటే ఒక ప్రతిరోజు ఆ రోజు శనివారం రోజు మనం ఆ ఒక కృత్యాన్ని వాళ్ళతోటి అప్పుడు సోమవారం మంగళవారం చేస్తారు కదా, దాన్ని మళ్ళీ మనం ఇక్కడ రీక్యాప్ చేయించటం. మళ్ళీ అదే నిన్న విన్న కథలు చేసే కృత్యాల ద్వారా తాము ఉత్సాహంగా పాల్గొనేటట్టు చేయడం. సో వాళ్ళు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనేటట్టు దీని పేరే సమన్వయ కృత్య. సమన్వయంగా కోఆపరేటివ్గా అందరూ కూడా కొలాబరేటివ్గా పనిచేసేటట్టు చూడటం. బిర్యానీ పోగొట్టి అందరితో కలిసి మెలిసి ఉండేలా ప్రోత్సహించాలి. ఎస్ అసలు ఇది చాలా హైలైట్ పాయింట్ సార్. ఇది పిల్లవాడు యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్ కంటేనేమో వాళ్ళు ముందస్తుగానే తీసుకుపోయి ఒక ఆటలు పాటలు ఏమంటారు ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఆఫ్టర్ ఫస్ట్ క్లాస్. కానీ మనము పిల్లవాడు రాగానే బయట పాఠశాలకు రాగానే ఒకటో తరగతి వేసేసి చెప్పాలంటే వానికి అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణం వేరు, మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం వేరు. ఇవన్నీ చూసినసరికి ఒక రకమైనటువంటి అలజడి భయం. వేరే సార్ 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 3:25 సార్ ఇప్పుడు టైమ్ అయిపోద్ది సార్. భయము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఇటువంటి బిడియాన్ని పోగొట్టడానికే మనము చాలా ఒక రకంగా సంతోషంగా రిసీవ్ చేసుకోవడం, సంతోష ప్రేమతోటి వాళ్ళతో ఉండటము, ఇటువంటి కార్యక్రమాలు పిల్లవాళ్ళు ఎప్పుడైనా చూడండి
ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనము, కాలేజీలకు కానీ యూనివర్సిటీలకు కానీ పోగానే ఒక ఒక గెట్ టుగెదర్ అని పార్టీ అని పెట్టేసేసి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు టీచ్ చేస్తూ ఉంటారు. అది అంటే దాన్ని సమర్థిస్తలేదు కానీ అది ఎంతవరకు ఉండాలంటే ఒక ఇది ఎవ్రీథింగ్ షుడ్ బి లిమిట్ పాయింట్ వరకే ఉండాలి. ఆ దానివల్ల ఏమవుతుంది, ఒకరికి ఒకరు పరిచయం ఏర్పడుతుంది, క్లోజ్నెస్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనకు టీచర్ స్టూడెంట్ కు టీచర్ కు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలంటే వాడు మనతో బాగా మాట్లాడగలరు కానీ మనం వాళ్ళతో బాగా మాట్లాడగలిగినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఆ భయము అటువంటి అన్ని వెళ్ళిపోతాయి సార్. రైట్, సమన్వయ కృత్యాల ఆవశ్యకత. సమన్వయ కృత్యాల ద్వారా వ్యక్తి ఆచరణను అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పిల్లవాడు ఏ రకంగా అందులో పాల్గొంటున్నాడు పర్వాలేదా, మనం అటువంటి జస్టిఫై చేసి తక్కువగా పాల్గొంటున్న వారికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. సార్ ఇవాళ మనం నిన్న కూడా కొంతమంది చెప్పారు, అందరూ పిల్లలు కూడా ఒకే రకంగా ఒకే కుటుంబ నేపథ్యం నుంచి రాకపోవచ్చు. ఒక రోజు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్యలతో రావచ్చు. ఇంకా నిన్న ఇంకోటి దాన్ని కూడా చెప్పారు, మనము కేస్ స్టడీ అని ఒకటి రాస్తే యాక్చువల్గా జనరల్ కరెక్ట్, అది కేస్ స్టడీ రాయడం ఎంత మంచిది అంటే ఒక వ్యక్తిని మనం బడికి రాగానే ఇతనికి మార్కులు రావట్లేదు అని మన ఆయన కుటుంబ నేపథ్యాన్ని మొత్తం ఎంత స్టడీ చేస్తాం మనకు తెలుస్తుందా, సంవత్సరం గత సంవత్సరం ఏం జరిగింది, అంతకుముందు సంవత్సరం ఏం జరిగింది మనకి ఏం తెలుస్తుంది, ఒక వ్యక్తి వెనకబడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అవన్నీ మనకు తెలియదు. కాబట్టి మనం మన ఒపీనియన్ ఒకటి ఉంటుంది, వీనికి ఎంత చెప్పినా రావట్లేదు, ఈ అమ్మాయికి ఎంత చెప్పినా రావట్లేదు, ఇతనికి బాగా వస్తుంది, బాగా వచ్చిన వాళ్ళకి మనం ఎక్కువ అప్లిఫ్ట్ ఇవ్వటం అటువంటిది కొంత అంటే జనరల్ గా మన అట్టుండదు కానీ మనం చేస్తాం కానీ ఒకవేళ ఒకంత పార్షం అటు బెండ్ అయితే వీళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ దీంట్లో జస్ట్ ఆట అయినా పాట అయినా మాట అయినా ఏదైనా కానివ్వండి అందరికీ అవకాశం ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చేటట్టుగా మనము ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. వీటి ఆధారంగా భావ ప్రసారం జరుగుతుంది. అదే సార్, భావ ప్రసారం పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత వీటి ద్వారా నైపుణ్యాలు, ముఖ కవలికలు మార్పులు ఇవన్నీ కూడా మీరు చెప్పారు, ముఖ కవలికలు మార్పులు చాలా జరుగుతుంది. అదే సార్, ప్రజెంటేషన్ ద్వారా మనకు కోపాన్ని ప్రదర్శించడం, తర్వాత సారోనెస్ను ప్రదర్శించడం, తర్వాత యాంగ్జైటీని ప్రదర్శించడం ఇవన్నీ కూడా తెలియాలి. అవన్నీ కూడా మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మనకు అర్థమయ్యేటట్టు చేయటం. తర్వాత కృత్యాల ద్వారా విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించవచ్చు. ఎస్, మనకిప్పుడు ప్రశ్నించాలి అంటే వాడు గుర్తుపెట్టుకొని ఇంటిమేసి ఎక్కువ ఉండాలి. అంటే వాళ్ళకు మనకు వాళ్ళకు ఆ స్టేజ్ ఫియర్ కానీ ఆ ప్రశ్నించాలంటే ఒక జంకు కానీ భయం కానీ అతనిలో ఉండకూడదు. భయం ఎప్పుడు ఉండాలి, తప్పు చేస్తే భయం ఉండాలి. అంతేగాని ప్రతి సందర్భాల్లో భయపడితే అది మాట్లాడవలసిన సందర్భాల్లో కూడా మాట్లాడకుండా వెనకకు పోయే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా మనము మన పాఠశాల అనేటటువంటిది ఒక దేవాలయం. ఇక్కడ అందరికీ ఎక్కడ చెప్పనంత ఒకటి ఇంకోటి చెప్పను సార్, టైం తక్కువ అనిపిస్తున్నప్పుడు నాకు ఇంకా చాలా ఉంది. ఒక ఎక్కడ కూడా ఒక ఒక మనం ఒక చెట్టు నాటు కొన్ని కొన్ని రోజులకు ఫలాలు వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము ఒక మిల్లు ఒక ఫ్యాక్టరీ పెట్టాం, దానికి ఒక సంవత్సరం తర్వాత దాని ప్రోడక్ట్ బయటకు అవుట్కమ్ వస్తుంది. కానీ మనది విద్య అనేది అంత ఇమీడియట్ గా రిజల్ట్ ఇచ్చేటటువంటి రంగం కాదు, కాబట్టి మన విలువ కూడా తక్కువ. ఉదాహరణకు ఒక ఆఫీసుకు పోయి నువ్వు సంతకం పెడితే ఆ పని అయిపోగానే ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది, నా పని అయిపోయిందని సాటిస్ఫై ఉంటుంది. మరి మనది అట్లా కాదు, ఎంత చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఇందులో అందరికీ అవకాశం కల్పించాలి, అందరినీ సమభావంతో చూడాలి, అందరికీ అందరు కూడా ప్రశ్నించే తత్వాన్ని కలిగించాలి. దట్ నెక్స్ట్ సమన్వయ కృత్య వివిధ రూపాలు. సమన్వయ కృత్యాలు కూడా మౌఖిక వ్యక్తిగత జట్టు కృత్యాలు, అంటే ఓరల్గా వ్యక్తిగతంగా కానీ ఓ పాట పాడవను, ఒకడు ఒక వ్యక్తే పాడతాడు, జట్టుగా కూడా పాడచ్చు. మాటలు, తర్వాత ముఖాభినయం అంటే మైమింగ్, జస్ట్ ఒక సినిమా మొత్తం కూడా ఒకటి మైమింగ్ ద్వారానే అట్లా చేయమంటే కూడా పిల్లలు చేస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీని వాళ్ళకి తెచ్చేటట్టు ఉంటుంది. అటువంటి చేయటం వల్ల మామూలుగా జనరల్ గా నేను ఇంకో నాది చెప్తానండి, నేను ఇప్పుడు ఇంక చేయను కానీ మా పాఠశాలలో పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంచెం సీరియస్ వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం బాగా నన్ను తదేకంగా చూస్తున్నప్పుడు వెంటనే మాట మార్చేసి నేను ఆ సినిమాల రకరకాల కొంచెం అప్పుడు నాకు వచ్చిన చిన్న 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 కొంచెం వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎవరి నాకు ఎవరు గుర్తొస్తే వాళ్ళ మాదిరిగా చేయటమును, వాళ్ళు చక్కని సార్ మీరు వాళ్ళ మాదిరిగా మాట్లాడుతున్నారు కదా సార్ అని వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేసి మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేయటం అలా చేసి నేను కొంచెం ఒక రకంగా వాళ్ళని ఎంజాయ్ఫుల్గా చేసే ప్రయత్నం చేస్తాను సార్.
నెక్స్ట్ సార్ ఈ సెషన్ నిర్వహణ మీకు అయిపోతుంది సార్, టైం అయిపోతుంది చెప్పాను. ఓకే, కృత్య నిర్వహణ మానసిక సంసిద్ధత కొరకు రెండు మూడు నిమిషాలు తీసుకుంటాం సార్. సార్ సార్ వేరుసాం సార్ 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 మీరు కంటిన్యూ చేయండి సార్, ఒక పది నిమిషాలు పావు గంట ఏం లేదు. రవీందర్ సార్ది తక్కువ ఉందట కదా. ఏ సార్? రవీందర్ సార్ చెప్పేది సిలబస్ తక్కువ ఉందట, మీరు కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. మానసిక సంసిద్ధత చూడండి సార్, ఇది విశేషం. మనకు మామూలుగా శనివారం రోజు స్టార్టింగ్ టైమ్ రెండు మూడు నిమిషాలు మానసిక సంసిద్ధత, తర్వాత కృత్య నిర్వహణ ఐదు నుండి ఏడు నిమిషములు. మనం ఆట బాగా ఆడిచ్చే ఆట కానీ పాడిచ్చే పాట ఏదైనా కానివ్వండి, ఆ కృత్యము యొక్క ఐదు నుంచి ఏడు నిమిషాలు ఇస్తాం. చర్చ ప్రతిస్పందన చూడండి సార్, దీనికి 19 to 20 minutes టైం అలకేట్ చేశారు. అంటే అంటే వాళ్ళు వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది ప్రతిరోజు కూడా పిల్లవాళ్లకు ఎక్కువ ఎక్స్పోజర్కి అవకాశం ఇవ్వాలి. మనం చేస్తూ ఉన్నాము, అయినా మన మన క్లాసులో ఉన్నప్పుడు మనం చెప్పే పాఠం అయిపోవాలి, అందరికి అవకాశం రావాలి అని అంటే సరికి ఒక్కోసారి రాకపోయి ఉండొచ్చు. ఇది ఈ వేదికను కూడా వాడుకొని ఇక్కడనే విలువలు వస్తున్నాయా దీంతో మన దగ్గర కూడా పాఠాలలో ఉంటాయి. కానీ ఇంతకుముందు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గతంలో పాఠాలలో చాలా ప్రతి పాఠాన్ని తీసుకుంటే కూడా ఒక మోరల్ వాల్యూ, ఒక ఎథిక్స్ ఇవన్నీ ఉండేవి సార్ దాంట్లో. ఇప్పుడు ఏంటి అంత కొంత నాకైతే కొంత నా వరకు మై పర్సనల్ ఒపీనియన్ నా వరకు అయితే అంత బాగా లేవో ఏమో. ఒక నా చిన్నప్పుడు రంతిదేవుడు అనేటువంటి ఒక ఒక లెసన్ ఉండే, అది అసలు చదువుతుంటే కూడా మనసు ఎంత కరిగిపోయే విధంగా అనిపించేది. అంత అంతా ధారపోతాడు అతను, అన్ని కోల్పోతాడు, అయినా కానీ తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోడు. సచ్ ఏ గ్రేట్ లెసన్. అటువంటివి పిల్లలకు ఇప్పుడు కూడా మళ్ళీ అందుకనే గవర్నమెంట్ కూడా మనకు దరిద్రపు ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి పరిస్థితి ఇలా ఉంది, కానీ మనకు ఈ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దీంట్లో కూడా మనకు ఈ యాక్చువల్ కూడా విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా. మీరు కూడా నిన్న నిన్న చూసారు స్లైడ్ ఒకటి, 1945 నుండి ఇప్పటిదాకా అప్పుడు లిటరసీ రేటు వెరీ లో పర్సంటేజ్ ఉంటే, సింగిల్ డిజిట్ కు పరిమితమై ఉంటే, ఇప్పుడు దగ్గర దగ్గర మనము దగ్గర దగ్గర 50-60% దగ్గరకు వచ్చినాం, 70% దాకా కూడా వచ్చినాం. అయినా వాల్యూస్ అనేవి మాత్రము అంటే లిటరసీ రేటు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, కానీ వాల్యూస్ డే బై డే డిగ్రేడ్ అవుతున్నాయి. చూడండి ఇవి ఎందుకు డిగ్రేడ్ అవుతున్నాయి, దేని కార్యక్రమం వల్ల, దేనివల్ల, ఎవరు దీనికి కారకులు, ఎట్లా అనేది మనము ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్లు అన్ని కూడా దాని గురించి ఆలోచిస్తున్నాయి. మేధావులు అందరూ కూడా వ్యక్తులు మనము వ్యక్తిని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి సన్నివేశాలు క్రియేట్ చేయగలగాలి, గొప్ప గొప్ప అవకాశాన్ని ఇవ్వాలి. కానీ అటువంటి సందర్భం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మీకు మెకానికల్ లైఫ్, హ్యూమన్ లైఫ్ మొత్తం ఏమైనా మనకి ఈ ఫిక్స్డ్ టైంలో ఇది చదవాలి, ఇది ఈ జాబ్ రావాలి, అయిపోవాలి మనం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మన ఉద్దేశంలో ఒక గవర్నమెంట్ జాబే జాబు, లేదు ఒక ఇంజనీరు ఒక డాక్టరే డాక్టర్, మిగతా వాళ్ళు మీకు సందర్భం ఇంకో విషయం కూడా చెప్తాను మీకు, అది సినిమా స్టోరీ అయినా మీకు మళ్ళీ రివైండ్ చేస్తాను చూడండి. ఒక అతనుకు ఒక అతను పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్, ఆయన కొడుకు ఆయన చదువు పట్ల పెద్ద ఇష్టం ఉండదు, ఎంత చెప్పినా కానీ చదువుకోడు. అతనుకు సంగీతం అంటే బాగా ఇష్టం. ఒక ఫైన్ మార్నింగ్ అతని దగ్గర పనిచేసే సబార్డినేట్ అతని దగ్గరికి జాయిన్ కావడానికి సబార్డినేట్గా ఒక అతను వస్తాడు. వచ్చేసి సార్ నేను ఇట్లా ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను సార్, జాయిన్ అవ్వడానికి వచ్చింది సార్. ఓకే ఓకే, ఆయన ఆయన ఫైవ్ ఆఫీసర్ కాబట్టి ఆయన కృతజ్ఞత చెప్తారు, బొకే ఇస్తారు, తీసుకుంటారు, అయిపోతుంది. తర్వాత వన్ ఫైన్ మా ఆయన ఏమంటే ఒకసారి మా ఇంటికి వచ్చిపోండి అని చెప్పారు ఆ ఏది ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ నాన్న. అయితే ఇంటికి వచ్చి ఎస్ ఎస్ సార్ ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బాబులు ఇట్లా వెళ్తున్నప్పుడు చూడండి ఇందులో నీతి ఉంది, మనం సినిమాని కాదు కానీ మనము ఎక్కడ మనకు అవకాశం ఉంటే ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని పికప్ చేసుకోగలగాలి అంతే, అది సినిమానా స్టోరీనా ఇంకేదన్నా కానివ్వండి. సో కాబట్టి ఇందులో ఆయన ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తున్నప్పుడు అలా ఈయన ఎవరు ఎవరు సార్ అంటే మా బాబు అంటే ఏం చేస్తుంటాడు అని అంటే
వాళ్ళ నాన్న సుధాకర్ ఆయనకు వేరే జాబ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఆయనకి ఏమైనా పోలీస్ ఆఫీసర్ కాబట్టి పోలీస్ ఆఫీసర్ అయితేనే బాగుంటుంది అనేటటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయడు, ఊరికనే ఉంటాడు ఏంటి అంటే. ఎందుకు అలా ఉంటారు, నేను చూడండి నా కష్టపడి చదివి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను, అదంతా అనవసరంగా పనికి మాలిన పనులు అండి, ఎందుకు మంచిగా చదువుకోండి అని చెప్పి పోతున్నాడు. అక్కడ అదే ఆఫీసరు కొంత పీరియడ్ తర్వాత ఈ పాటలు పాడే వ్యక్తికే ఆయనకు పోయి ఈయన ఏమంటారు దానికి సెక్యూరిటీ పర్సన్ గా పోతాడు. సో ఇక్కడ నీతి ఏంటంటే మనము మన బడికి వచ్చే వ్యక్తులలో ఒక ఆరేటర్స్ ఉండొచ్చు, ఒక పెద్ద ఆరేటర్, ఒక వక్త, ఒక రైటర్స్ ఉండొచ్చు, ఒక ఏమైనా కావచ్చు, ఒక పెద్ద పెయింటర్ ఉండొచ్చు, ఒక అటువంటి వ్యక్తులు మా పాఠశాల తయారవుతారు. కాబట్టి మనము ప్రతి వ్యక్తికి మనం అవకాశం వాళ్ళని అందుకనే మనకు వాళ్ళకు ఎక్కువ అటువంటి అవకాశాలు స్కోప్ ఇవ్వాలి మన దగ్గర. ఒకటే కాదు కదా మన దగ్గర, ఇప్పుడు చదువు ఒకటి చదువు రానంత మాత్రం స్వతహాగా కూడా హ్యూమన్ వాల్యూస్తో బతుకుతున్న చాలా మంది ఉంటారు. ఒక షాప్ ఒక ప్రైవేట్ కంపెనీ పెడితే అది గవర్నమెంట్ అది బతుకుతున్నట్టు కదా, కోట్లు కోట్లు ఆర్జిస్తారు. ఒక గవర్నమెంట్ జాబ్ అదొకటే అన్నట్టుగా మనం అది ప్రొజెక్ట్ చేస్తున్నాం. అట్లా కాకోకుండా ఇటువంటి అన్నిటి కూడా అన్ని రకాల వారికి కూడా ఈక్వల్ ప్రొజెక్షన్ ఈక్వల్ ఆపర్చునిటీ మనం చూపించగలగాలి పిల్లల్లో కూడా. సో అంటే మీరు మనం లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటివే ఇప్పుడు మన ఈ కృత్యాలలో కానీ ఈ కథలలో కానీ చెప్పేటప్పుడు అవి వాళ్ళ వెరీ క్లోజ్గా ఉండేటటువంటి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఒకటి ఇంకోటి కూడా చెప్తాను సందర్భంగా సమయం వచ్చింది సార్ ఏమనుకోకండి. ఉదాహరణకు సిక్స్త్ క్లాసులో ఒక లెక్క ఉంది సార్, సిక్స్త్ క్లాస్లో ఒక లెక్క ఉంది, ఫిఫ్త్ ఫోర్త్ ఐ డోంట్ నో సరిగ్గా గుర్తులేదు కానీ అది ఏమని ఉంటుంది అంటే లెక్క అది ఒక వ్యక్తి విజయవాడ హైదరాబాద్ నుండి జనగామకు ఇంత ఇన్ని కిలోమీటర్ల దూరం ఉంది. అట్లా ఆయన అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయేటప్పుడు మధ్యన భువనగిరి దగ్గర ఆగిండు. అంటే వాళ్ళు ఏమిస్తారంటే మనకు హైదరాబాద్ టు భువనగిరి, భువనగిరి టు జనగామ అని డిస్టాన్స్ ఇస్తారు. ఇచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి భువనగిరి వచ్చి భువనగిరి జనగామ వచ్చి ఎన్ని కిలోమీటర్లు వచ్చిండు అని అడుగుతారు. అది పిల్లవాళ్ళని చేయమంటే మన ముఖానికి వేసి యగాదిగా చూసి ఏం చేయాలి అనేది ఆ మీమాంస ఎట్లా దీన్ని కనుక్కోవాలా అంటారని. సో నేనేం చేస్తానంటే దాన్ని ఆ లెక్కను పక్కన పెట్టేసి అవే అంటే వాల్యూస్ అవే తీసుకొని మన బడికా నుంచి తిరుమలగిరికి, తిరుమలగిరి కాంచి మన వెలిశాలకు అని ఇట్లా నేను ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల నేను చెప్పాల్సిన అవసరం లేకుండా పిల్లగాళ్ళు చేస్తారు, పిల్లగాళ్ళు చేసారు. ఇది మై ఓన్ ఎక్స్పీరియన్స్. చాలా అట్లా నేను చాలా వాళ్ళకు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే వాళ్ళ పరిసరాలలో ఉన్న విషయాలను తీసుకొని మనం చెప్పడం వల్ల ఇంకా తొందరగా వాళ్ళు అందులో మింగిల్డ్ అవుతారు, తొందరగా వాళ్ళు మనతో మమేకం అవుతారు. రైట్ సార్, నెక్స్ట్. రైట్ సార్, ఇక్కడ ఒక సార్ సమన్వయ కృత్యాలు ఒక కృత్యం నేను ఒకటి ఇక్కడ ఒకటి మీకు ఒకటి యాక్టివిటీ చేపిస్తాను సార్, మీరు చేయండి సార్. హలో, ఇప్పుడు అందరు కూడా పేపర్ పేరు తీసుకోండి సార్. నేను ఒకటి ఒక బొమ్మ మీకు ఇస్తాను, చెప్తుంటే డైరెక్షన్స్ ఇస్తాం, మీరు గీయాలి సార్. పబ్బ సార్ అందరూ వీడియో మోడ్లో ఇవ్వండి సార్. ఓకే సార్, సార్ వచ్చాడు ఓకే కంటిన్యూ సార్. అందరు తీసుకో సార్, నేను స్టార్ట్ చేస్తున్నాను సార్. పేపరు పెన్సిల్ కానీ పెన్ను కానీ మీకు ఏది ఇష్టం ఉంటే తీసుకోండి. జస్ట్ ఒక డాట్ పెట్టండి సార్, ఒక డాట్ పెట్టారు కదా, దాని నుండి రైట్ సైడ్ ఒక యారో మార్క్ ఎక్స్టెండ్ చేయండి. యారో మార్క్ కొంచెం దూరమే, ఆ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా యారో మార్క్ ఎక్స్టెండ్ చేయండి. యారో మార్క్ పొడిగించండి లెఫ్ట్ సైడ్ కూడా. ఓకే, నౌ ఇప్పుడు ఆ పాయింట్ ఆ బిందువు ఉంది కదా చుక్క, ఆ చుక్కగా మధ్యగా వచ్చినట్టు అంటే మధ్య కంటే ఒక గీతకు మధ్యగా వచ్చినట్టు దీర్ఘచతురస్రాన్ని గీయండి. దీర్ఘచతురస్రాన్ని గీయండి కింది వైపు, ఆ చుక్కకు కింది వైపు చుక్క పై భుజంలో మధ్య వచ్చినట్టు చూడండి. ఆ చుక్క పై భుజము మధ్యలో వచ్చేటట్టు మన ఇప్పుడు ఆ యారో మాస్ను కలిసేటట్టు కరెక్ట్ కిందికి ఒక దీర్ఘ చతురస్రాన్ని
గీయండి. తర్వాత ఆ చుక్కనే ఆనుకుంటున్నట్టుగా ఆనే విధంగా ఒక వృత్తం యొక్క వృత్తాన్ని గీయండి. అంటే వృత్తం యొక్క ఆ యొక్క అంచు అంటే వృత్తం తాకేటట్టుగా పైకి కరెక్ట్ గా వృత్త ఆ బిందువు వృత్తం తాకే బిందువు ఈ బిందువు తగిలేటట్టు వృత్తం పైకి గీయండి. ఓకేనా సార్? తర్వాత దాని మీద ఆ వృత్తం మీద ఒక కోన్ ఆర్ ట్రయాంగిల్ మీ ఇష్టం, వృత్తం కానీ శంకు కానీ శంకు కానీ గీయండి. తర్వాత ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం కింది వైపు మూలలు ఉన్నాయి కదా సార్, ఈ మూలలకు రైట్ సైడ్ మూలకు ఒక పెద్ద ఎల్లు గీయండి. రైట్ సైడ్ ఆ యొక్క శీర్షం ద్వారా నుండి కిందికి దీర్ఘచతురస్రం యొక్క కింది శీర్షము రైట్ సైడ్ శీర్షం నుంచి పెద్ద ఎల్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా అదే ఇంకో శీర్షం ఉంది కదా కింద, ఆ శీర్షం నుండి రివర్స్ ఎల్, ఎల్కు రివర్స్, రివర్స్ ఎల్ రాయండి. ఇప్పుడు ఒక వృత్తం గీసాంగా పైన ఆ వృత్తం మధ్యలో రెండు చిన్న వృత్తాలు పెట్టండి. రైట్, ఆ రెండు వృత్తాల మధ్య ఒక గీత గీయండి. రైట్ లైన్ ఒకటి చిన్నది. గీశారా సార్? ఇప్పుడు మీరు రైట్ మీకు వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఏమి మీకు ఏమనిపించిందో అది మీరు ఈ మెసేజ్ బాక్స్ లో ఛార్జ్ చేయండి సార్. బాయ్ జోకర్ జాక్ మ్యాన్ మ్యాథ్ హ్యూమన్ దిష్టి బొమ్మ దిష్టి బొమ్మ ఓకే ఓకే బొమ్మ దిష్టి బొమ్మ ఓకే సార్ రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఒకసారి వీడియో మోడ్కి వచ్చేసి ఎవరైనా సార్ అబ్బా సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీరు ఎవరైనా మీరు గీసిన బొమ్మను చూద్దాం సార్. హలో అబ్బా సార్ హ్యాండ్ రైజ్ వాళ్ళకే ఇవ్వండి. లక్ష్మణ్ లక్ష్మణ్ గుండేటి లక్ష్మణ్ లక్ష్మణ్ సార్. తర్వాత క్రాంతి కాంతారెడ్డి స్వప్న అన్మ్యూట్ చేసుకోండి, చూపిస్తున్నారు చూడండి. ఓకే సార్ మీ షేర్ ఆపండి, వాళ్ళు కనపడుతుంది, మీ షేరింగ్ ఆపండి. ఓకే ఓకే సార్ లక్ష్మణ్ రమేషా ఓకే సార్ రమేష్ సార్ ఇంకా ఓకే ఓకే సూపర్ రమేష్ సారు. తర్వాత కుంచెమత్తి కొంచెం కంచుగంటల సార్ సార్ సూపర్ ఓకే 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 రైట్ రైట్ గుండెరెడ్డి లక్ష్మణరావు సార్ ఓకే ఓకే రైట్ 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 సూపర్ సూపర్ ఓకే సార్ నౌ సార్ ఓకే ఓకే ఇప్పుడు ఆపండి. మీరు మీకు ఏమనిపించింది కమాండ్ ఇస్తున్నప్పుడు ఏ రకంగా అనిపించింది మీకు? ఇప్పుడు బొమ్మ గీసేటప్పుడు ఇక్కడ చూడండి రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్, ఒకసారి మ్యూట్ చేయండి సార్ అందరిని. పబ్బా సార్ ఓకే మ్యూటే ఉన్నారు
సౌండ్ వస్తుంది ఇప్పుడు సౌండ్ వస్తుంది ఎవరో సంథింగ్ ఓపెన్ చేసి ఓపెన్ అయింది మనోళ్ళే ఉంటారు అంతే సార్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోరు సార్ మీరు సూచనలు వింటూ బొమ్మ గీస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అంటే మనకు తెలిసిన విషయాలను గీయటం ఒక రకము తెలియని దాన్ని ఇమాజినేషన్ గా గీయటం ఒక రకము ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో మనం అయితే ఇప్పుడు మనం పిల్లలు అనుకుంటే ఎటువంటి ఆలోచనలు వస్తాయి మీరు పిల్లలు అనుకోండి ఎలాంటి ఆలోచనలు వస్తుంది ఇట్లా కమాండ్ ఇస్తున్నప్పుడు గీసినప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి చాట్ షేర్ చేయండి సార్ ఓకే క్యూరియాసిటీ ఈజీ డ్రాయింగ్ హ్యాపీ ఉత్సుకత ఎస్ ఇంట్రెస్టింగ్ టు రైట్ క్యూరియాసిటీ యాంగ్జైటీ ఎస్ ఎస్ సార్ క్యూరియాసిటీ ఇంట్రెస్టింగ్ క్రియేటివిటీ ఇమాజినేషన్ క్యూరియస్ థ్రిల్లింగ్ కొత్త బొమ్మ వస్తుందని ఎస్ ఎస్ yes new thought yes okay right okay skill develop okay right sir thank you next inko question undandi meer geesina bomanu chusinappudu meer pondina anubhuti telapandi sir meeku manam oka ippudu evaraina manaku cheptunappudu manam vallu em cheptaro manaku teliyadu vallu icchetatundi command batti manam bomma geesi వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది మనకు వచ్చింది ఏంటి అది చూసినప్పుడు మనకు పొందేటువంటి అనుభూతి ఏంటి మీరు చార్జ్ చేయండి సార్ ఓకే హ్యాపీ హ్యాపీ భలే ఉంది వెరీ హ్యాపీ సో హ్యాపీ సాటిస్ఫైడ్ ఫన్నీ హాస్యం great feeling joyful satisfied happiness happy funny enjoy fun okay sir right thank you okay sir andarki thanks thank you very much ippudu సార్ ఓకే సార్ ఇది స్టాప్ షేరింగ్ మీరు ఛార్జ్ చేయడం ఆపండి సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అందరికి కూడా థ్యాంక్స్ అయితే ఈ ఎందుకు ఇట్లా బొమ్మ గీయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఈవెన్ మన పెద్దోళ్ళం అయినప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి మనం గీస్తున్నటువంటి బొమ్మ కరెక్టేనా మనం ఆ కమాండ్ ఫాలో అవుతున్నామా ఖచ్చితంగా మన పక్కన వారు ఉంటే ఖచ్చితంగా చూస్తాం అది గీసేది మనం గీసేది ఒకటే రకంగా వస్తుందా నేను అనుకుంటుంది ఆయన అనుకున్నది ఒకటేనా ఇటువంటి క్యూరియాసిటీ చాలా క్యూరియాసిటీ మనకు డెవలప్ అవుతుంది సరే థ్యాంక్ యూ సార్ నవ్ తర్వాత భావవ్యక్తీకరణ అడగడం ఇది మా మిత్రుడు కోఆర్త తీసుకున్నాడు సార్ సరే బిఫోర్ గోయింగ్ టు సమ మా నా సెషన్ ఒక సాంగ్ పాడి నా సెషన్ క్లోజ్ అప్ చేస్తాను సార్ క్లోజ్ చేస్తాను ఇప్పటిదనక మన ఇప్పటిదనక ఇన్ని రోజులు పాప సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా ఓకే ఓకే క్లారిటీ ఉంది మంచి పాట పాడు ఓకే ఇప్పటిదనక ఎవరు మన మిత్రులు ఎవరు కూడా పాట పాడడానికి అవకాశం రాలేదు రోజు మన వాళ్ళు కోరుతూనే ఉన్నారు సరే నాకు నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాట పాడతాను ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా బాహు కపులకిత వృదంతమ సుమ బాల పరిమళ విలాసమా ఓహో ఓహో వసంతమ నవమోహన జీవన వికాసమా బాహు కపులకిత వృదంతమ సుమ బాల పరిమళ విలాసమా ఈ చిరుతెన్నర ఊసులలో కలబోసిన వలపుల ఘుసఘుసలో రాచిలు కమ్మల కిలకిలలో రసదీపి కలగసే స్వరధ్వనులో
ఓహో వసంతమ నవమోహన జీవన వికాసమ బాహుకపుల కిత్త వృదంతమ సుమ బాల పరిమళ విలాసమ వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్న జామిలి జాతరలో చుమ్మని తుమ్మెద పదములలో ఏ కొమ్మల కందని కథనాలో ఓహో వసంతమ నవమోహన జీవన వికాసమ బాహుకపులకిత వృదంతమ సుమ బాల పరిమళ విలాసమ ఆమని ఈ మని వాకిటిలో సుమభామిని మగువాలాస్యములో రమ్ముల అమ్ముల జల్లులలో విరభూసిన చేనెల వెల్లువతో ఓహో వసంతమ నవమోహన జీవన వికాసమ బాహుకపులకిత వృదంతమ సుమ బాల పరిమళ విలాసమ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవర్ సార్, పవర్ టు యూ. నెక్స్ట్ ఒక పోల్ క్వశ్చన్ ఉంటుంది సార్, ఎన్నో గారు సార్ చెప్పిన సిలబస్ మీద ఒక పోల్ క్వశ్చన్. పోల్ క్వశ్చన్ ఇవ్వండి సార్. సరే రెడీ. పాపా సార్ ఓకే చెప్పండి. అది ఒకటో క్వశ్చన్, ఒకటో 1-5 కాదు, అది 1, 1, 2 ఒకటి 2 రాయాలిగా, తప్పు రాసావు. మీరు ఆన్సర్ తప్పు పంపిరు నాకు. ఫస్ట్ అండ్ సెకండ్ రాసిన ఫస్ట్ దానికి, అది మళ్ళీ వాళ్ళు రాంగ్ పెడతారేమో. ఒక ఫస్ట్ రెండు, 1-2. వాళ్ళు ఏమంటారు చూడరు ఇక. ఓకే సార్, శాంతే సార్ సార్ శాంతే సార్ని ఒకసారి పిలవండి. శాంతే సార్ అన్మ్యూట్ చేసుకోండి. చాలా ధన్యవాదాలు సార్. వీరస్వామి సార్ అనర్గణంగా ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా తనకి ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశాడు. చాలా అభినందనలు సార్. మొత్తానికి ఈ అరివిల్లు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ రంగురంగుల ఆకాశంలో అందరినీ విహరింపజేస్తూ అరివిల్లు ప్రోగ్రాం రేపు జాయ్ఫుల్ లెర్నింగ్ను పాఠశాలలో అమలు చేసేటందుకు పూర్తి స్థాయిలో మన ఉపాధ్యాయులందరినీ తయారు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ రవీందర్ సార్ గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. రవీందర్ సార్ మరి పాట పాడుతూ స్టార్ట్ చేస్తాడో, మరి ఏ విధంగా స్టార్ట్ చేస్తాడు? చిన్న
రవీందర్ సార్ మధ్యరాల మధ్యరాల బి రవీందర్ చిరణేమిల అన్మ్యూట్ లోనే ఉండు, అన్మ్యూట్ చేసుకునే ఉండు. రవీందర్ సార్ స్టార్ట్ చేయండి, వీడియో ఆన్ చేయండి. మీరు రెండు ఆన్లైనే ఉన్నాయి, మరి సిగ్నల్ లేనట్టు. రవీందర్ సార్ ప్లీజ్ రెస్పాండ్. రవీందర్ సార్ సార్ ఏమైంది, మాట్లాడండి. ఐదో రోజు చివరి రోజు సెషన్ లో రెండో సెషన్ లో భాగంగా ఇవాళ సార్ వాయిస్ రావట్లేదు సార్. పబ్బత్ సార్ అదే వాయిస్ చిన్న ఎక్కడో లోతుగా వినపడుతుంది. రవీందర్ సార్ మీ మీ ఇయర్ ఫోన్ నోటి దగ్గర పెట్టుకోండి. ఓకే ఓకే, ఇది పడుతుంది సార్. హలో సార్. ఓకే ఓకే సార్. అరవిల్లు శిక్షణలో భాగంగా చివరి రోజైన రెండో సెషన్ కు స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మన జిల్లా విద్యాధికారి సార్ భిక్షపతి సార్ గారికి, తర్వాత ఏమో జనార్దన్ సార్ గారికి, మరి కోర్సు డైరెక్టర్ అయిన శాంతయ్య సార్, మండల విద్యాధికారి శాంతయ్య సార్ గారికి, మరియు మండల విద్యాధికారి అయిన బాలు నాయక్ సార్ గారికి, మరియు అదేవిధంగా రాము నాయక్ సార్ గారికి, మరియు మండల విద్యాధికారి అయిన ప్రియా సార్ గారికి, అదేవిధంగా టెక్నికల్ టీమ్ అయిన సార్ గారికి, తర్వాత సీన్ సార్ గారికి, తర్వాత మొబతి వెంకటేశ్వర సార్ గారికి, మరియు నా తోటి ఆర్పి మళ్ళీ పార్టిసిపెంట్ అయిన టీచర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ చివరి రోజున రెండో సెషన్ సార్. ఈ అరవిల్ శిక్షణ, అరవిల్ అంటేనే జాయ్ఫుల్ లెర్నింగ్, తర్వాత ఇక్కడ విలువలతో కూడిన విద్య చేయడమే ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అయితే దీంట్లో సార్ మీట్ లోకి వచ్చేసండి సార్. మళ్ళా సార్ పబ్బన్ సార్ సార్ మళ్ళా మీట్ లోకి వస్తే వచ్చేసండి. వాయిస్ రౌట్ రవీందర్ సార్ కి పైన టైప్ చేయండి. రవీందర్ అని ఒక నిమిషం నాకు సిస్టమ్ దానికి ఇచ్చిరా, దేనికి ఇచ్చిరు సార్? ఇది రేంజ్ రీచార్జ్ చేస్తా. ఫోన్ ఫోన్ కి ఇచ్చిరట సార్? ఇప్పుడు మీరు మాట్లాడండి. ఫోన్ ఫోన్ కి ఇచ్చిరట, చూడండి. రవీందర్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే ఓకే, వినపడుతుందా సార్? అనేది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ సంబంధించింది. లెవెల్ టూ లో మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే సార్. ఈ మైండ్ ఫుల్నెస్ సార్, ఫస్ట్ సోమవారం రోజు మైండ్ ఫుల్నెస్, తర్వాత నెక్స్ట్ మంగళ బుధవారం రోజు కథలు, గురు శుక్రవారం రోజు యాక్టివిటీస్ చేయిస్తారు సార్. అదే శనివారం రోజు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ కు మనం భావవ్యక్తీకరణలు చెప్పడం జరుగుతుంది సార్. భావవ్యక్తీకరణలు
అయితే ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జాయిగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జాయ్ఫుల్ లెర్నింగ్ హరిబిల్లో మొత్తం 7 విలువల గురించి చెప్పడం జరిగింది సార్. ఈ 7 విలువలు 7 యూనిట్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి యూనిట్లో 4 కథలు 4 కృత్యాలు చేయించడం జరుగుతుంది సార్. తర్వాత ఈ 7 నెలలు బోధించడం జరుగుతుంది. దీంట్లో నెలకు ఒక విలువ గురించి బోధించడం జరుగుతుంది సార్. తర్వాత ఈ 5 రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈ కథలు కానీ కృత్యాలు కానీ మైండ్ఫుల్నెస్ వాళ్ళకు ఎంతవరకు అర్థం అవగాహన చేసుకున్నారనే దానిపై ఆధారపడే ఈ భావ వ్యక్తీకరణలు లాస్ట్ రోజు శనివారం రోజు 30 నిమిషాలు ఈ సెషన్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇది అన్ని క్లాసులకు ఫస్ట్ పీరియడే 30 నిమిషాలు చెప్పడం జరుగుతుంది సార్. తర్వాత ఈ అంటే మనం ఇప్పుడు శనివారం రోజు చేసేది భావ వ్యక్తీకరణ. ఈ భావ వ్యక్తీకరణ అనేది మనం ఈ అంతకుముందు 5 రోజులు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతవరకు అండర్స్టాండింగ్ చేసుకున్నారో దానిపై ఆధారపడే ఈ భావ వ్యక్తీకరణ అనేది భావ వ్యక్తీకరణ నైపుణ్యం అనేది పిల్లల్ని కలిగించాలి. భావ వ్యక్తీకరణ వాళ్ళతోటి మనం మంచిగా స్నేహంగా ఆ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆకాశంలో హరివిల్లో ఎట్లయితే ప్రకృతి అందాన్ని ప్రతిబింబిస్తుందో మనం కూడా మన హరివిల్లులో ఇక్కడ బాల్య యొక్క భవిష్యత్తు కూడా ప్రతిబింబిస్తుంది సార్. సార్ హలో. అదే విధంగా ఇక్కడ సార్ ఈ సమన్వయ కృత్యాల్లో యాక్టివిటీ చేయబడినాయి సార్, డిజైన్ చేయబడినాయి. కాకపోతే ఇక్కడ భావ వ్యక్తీకరణలో మాత్రం యాక్టివిస్ట్ డిజైన్ చేయబడలేదు సార్. దీంట్లో మనకు మాడ్యూల్ 11-1, 11-2 ఉన్నాయి కదా, 11-1లో సమన్వయ కృత్యాలకు యాక్టివిటీ డిజైన్ చేయబడినవి. భావ వ్యక్తీకరణలో ఎటువంటి యాక్టివిటీస్ డిజైన్ చేయబడలేదు సార్. తర్వాత సార్ మన మనసులో ఉండే భావోద్వేగాలు కానీ ఆలోచనలు కానీ మనం వ్యక్తం చేయడమే భావ వ్యక్తీకరణ. తర్వాత మన భావాన్ని ఎదుటి వారికి మనం వ్యక్తీకరించే అంటే మనం ఎట్లా వ్యక్తీకరిస్తున్నామో దాన్ని బట్టే మన వ్యక్తిత్వాన్ని వాళ్ళు గుర్తించడం జరుగుతుంది సార్. తర్వాత ఈ విలువలు సార్, విలువలు మొత్తం 7 విలువలు. ఆ 7 విలువలు ఏంటంటే ప్రేమ, కరుణ, తర్వాత గౌరవం, తర్వాత ధైర్యము, ఐక్యత, నమ్మకము, నిజాయితీ, తర్వాత కృతజ్ఞత సార్. ఈ 7 విలువలు ఎందుకంటే నేటి సమాజంలో విలువలు ఎందుకు పడిపోతున్నాయి అంటే మనకు మన పిల్లవాళ్ళకి మనకు సంబంధాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీ డెవలప్ వల్ల, ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా ప్రభావం వల్ల, తర్వాత అశ్లీలాలు ఇలాంటి ఈ చూడడం ద్వారా పిల్లల యొక్క ఈ మైండ్ మ్యాపింగ్ అనేది వేరే దృశ్యానికి వెళ్ళిపోతుంది సార్. ముఖ్యంగా మన నా ఆలోచన ప్రకారం ఏంటంటే సమాజంలో విలువలు ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే మన సమాజంలో ఇప్పుడు చిన్న కుటుంబంకి అలవాటు పడిపోయారు సార్ జనాలు. పెద్దగా అందరూ కలిసి ఉండి తర్వాత పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎట్లా ఉండాలి విలువల గురించి చెప్పేవాళ్ళు కానీ ఇట్లా టైము వీళ్ళు చిక్కినప్పుడల్లా మనం కథలు కానీ ఇలాంటి మోరల్ వాల్యూస్ కానీ చెప్పడం చేయట్లేదు. అదేవిధంగా తక్కువ టైంలో ఎక్కువ స్వార్థంగా ఆలోచించి తర్వాత తక్కువ టైంలో మనం ఎక్కువ డెవలప్ కావాలి, ఆ విధంగా మొత్తం చెడు అలవాట్లకు మెయిన్ డ్రగ్స్ కానీ ఇట్లా అలవాటు కావడం వల్ల మెయిన్ నా ఆలోచన ప్రకారం ఏంటంటే మెయిన్ ఇవి డ్రగ్స్ కానీ వైన్స్, వెల్త్, ఉమెన్స్ ఈ మూడు ఈ వాటి వల్లనే ఎక్కువ చెడిపోతున్నాయి అనేది, ఆ విధంగా వాటి వల్లనే మానవ విలువలు పడిపోతున్నాయని నా యొక్క అభిప్రాయం సార్. తర్వాత వ్యక్తీకరణ అనేది మనం శనివారం రోజు అంటే సోమవారం రోజు వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాం సార్. వారం రోజులు ఒక విలువ గురించి బోధించడం జరుగుతుంది. మళ్ళీ శనివారం రోజు ఆ విలువ గురించి మళ్ళీ వాళ్ళకు మనం ఈ భావ వ్యక్తీకరణలకు సంబంధించిన కృత్యాలు కానీ అవి కానీ కృత్యాలు ఉండవు కానీ యాక్టివిటీ దీంట్లో దానికి సంబంధించిన వాటికి వాళ్ళలో ఈ భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుంది సార్.
తర్వాత వ్యక్తీకరణ అంటే మన భావాన్ని మనం ఎట్లా వ్యక్తీకరిస్తున్నామో. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ సివిల్ సర్వీస్లో కానీ తర్వాత గ్రూప్స్ కానీ ఏదైనా బ్యాంక్స్ వేరే ఉద్యోగాల్లో కూడా మౌఖిక టెస్ట్ అనేది రాత పరీక్షతో పాటు మౌఖిక టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది సార్. ఎందుకంటే అతని యొక్క భావం ఎట్లా ఉంటుంది, వ్యక్తిత్వం ఎట్లా ఉందో పరిశీలించడానికి ఈ రోజుల్లో మెయిన్ ఉద్దేశించింది అనమాట. కాబట్టి భావ్యక్తీకరణ అనేది మనం అతని భావ్యక్తీకరణను బట్టి అతని మనిషి యొక్క అతనికి ఎటువంటి విలువలు కలిగి ఉన్నాయి దాని గురించి మనం అంచనా వేయవచ్చు సార్. తర్వాత విలువలు విలువలు అంటే విలువలు ఎందుకు పడిపోతున్నాయి అంటే మనకు కుటుంబంలో మన పిల్లలకు తల్లిదండ్రులకు అనుసంధానం అంటే కనెక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మానవ సంబంధాలను కూడా మర్చిపోయి ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే మనం ఇలాంటి ఫస్ట్ మనకు విలువలతోటి విద్య అందిస్తే ఇప్పుడు కూడా అందిస్తున్నాం కానీ వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో పిల్లలు వాళ్ళు ఆ విలువలను అంటే మన ఇంటికాట పరిస్థితులు కూడా అట్లా వాతావరణం కూడా కల్పించాలి సార్ ముఖ్యంగా. తర్వాత సార్ వీరస్వామి సార్ హలో సార్ హలో సార్ చెప్పండి. హలో సార్ ఈ స్లైడ్ వేస్తుంది సార్ షేర్ చేయండి. ఓకే ఓకే సార్. ప్రతి శనివారం సార్ ఇది 11th వాళ్ళకు 30 నిమిషాల పాటు వ్యక్తీకరణ సెషన్ నిర్వహించాలి సార్. ఈ వ్యక్తీకరణ సెషన్ అనేది మనకు 5 రోజులు వాళ్ళు ఏదైనా నేర్చుకున్నారో వాటిపై పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది సార్. కాబట్టి మనం ఒకసారి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆ విలువ ఏం బోధిస్తున్నామో ఆ విలువ గురించి రీక్యాప్ చేస్తూ ఉండాలి సార్ వాళ్ళకి. ఇప్పుడు ఆ విధంగా పునర్బలం వాళ్ళకి చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి ఈజీగా శనివారం రోజు భావ్యక్తీకరణ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళు. తర్వాత విద్యార్థులు ఏదైనా భావనను పునరావృతం చేయడం ద్వారా వాళ్ళు అంటే పునర్బలం అంటే పునరావృతం చేయడం వల్ల వాళ్ళు గుర్తు చేయడం ఆచరణకు ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పులు సాధ్యమవుతాయి సార్. వాళ్ళకు ప్రాక్టీస్ చేయడం వల్ల రోజు రోజు మనం ఆ ఒకే విలువ గురించి మనం ఒక వారం రోజులు నెల రోజులు ఒక విలువ గురించి బోధిస్తున్నాం కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా ఆ విలువ ఏందనేది మొత్తం వాళ్ళకి అవగతం అవుతుంది సార్. నెక్స్ట్ వారం మొత్తం విన్న కథలు చేసిన కృత్యాల ద్వారా విద్యార్థులు తమ భావాలను వ్యక్తీకరించే అవకాశం విద్యార్థులకు కల్పించడం. ఎందుకంటే వారం రోజులు విన్న కథలు చేసిన కృత్యాల ద్వారా విద్యార్థులు తమ భావాలను వ్యక్తీకరించే అవకాశం విద్యార్థులకు కల్పించడం. వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాం సార్ మనం. టాస్క్ ఇచ్చి సోమవారం నుంచి శుక్రవారం వరకు వాళ్ళకు అదే వాళ్ళకు పునరావృతం చేస్తున్నాం అనమాట. గుర్తు తెచ్చుకోవడం వల్ల రోజు ఒక విధంగా వాళ్ళకు మళ్ళీ రీకలెక్ట్ అనమాట. మళ్ళీ మనం కథలు కానీ కృత్యాలు కానీ మళ్ళీ రీకాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు మైండ్లో పునర్బలం జరిగి ఎక్కువ కాలం గుర్తు ఉంచుకోవడానికి అవకాశం ఉంది సార్. ఈ విలువలు కూడా మనం కూడా ఆచరించాలి. మనం కూడా ఆచరిస్తే మనం ఫస్ట్ ఆచరించి వాళ్ళకు బోధించడం ద్వారా వాళ్ళు కూడా ఆ విలువలను పాటిస్తారు సార్. మనం ఆచరించకుండా వాళ్ళకు చెప్పడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదు సార్. అదేవిధంగా వారం మొత్తం విన్న కథలు చేసిన కృత్యాల ద్వారా విద్యార్థులు తమ భావాలను వ్యక్తీకరించే అవకాశం విద్యార్థులకు కల్పించడం. మనకు విద్యార్థులు వాళ్ళకు భావాలను వ్యక్తీకరించడానికి మనం ఆల్రెడీ అవకాశం ఇస్తున్నాము సార్. వాళ్ళకు వాళ్ళతోటి స్నేహంగా శాంతియుతంగా మంచిగా వాళ్ళకు వ్యక్తీకరించడం వాళ్ళతోటి వ్యవహరించడం వల్ల వాళ్ళలో ఉన్న భావాలు కూడా పిల్లలు అలర్ట్ చేస్తుంటారు. ఎట్లా ఉన్నా కూడా వాళ్ళను ఫస్ట్ వీళ్ళు 3-5 తరగతులు కాబట్టి 1-2 వాళ్ళకు భావాలను వ్యక్తీకరించే సామర్థ్యం ఉండదు కాబట్టి 3-5 తరగతులకు వాళ్ళకు ఈ వ్యక్తీకరణ నైపుణ్యం అనేది వాళ్ళకు పెంపొందించాలి సార్. మెయిన్ సమాచార నైపుణ్యాలు కూడా పెంపొందించాలి. మన చుట్టుపక్కల వాళ్ళకు గ్రామాల్లో కానీ ఎటువంటి ఏ విలువలు ఉన్నాయని కూడా అదేవిధంగా విలువల పట్ల అవగాహన అనుసంధానం కల్పించడం. విలువల పట్ల అవగాహన అనుసంధానం కల్పించాలి సార్. అదేవిధంగా ఇక్కడ విలువలతో కూడిన విద్య ఏ సమాజంలో అందిస్తుందో
అక్కడ ఆ సమాజంలోని ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు సార్. అదేవిధంగా ఎక్కడైతే స్త్రీలను కూడా గౌరవిస్తారో అక్కడ కూడా దేవతలు హర్షిస్తారని కూడా ఆ విధంగా అక్కడ కూడా దేవతలు హర్షిస్తున్నట్టు ఇక్కడ కూడా సమాజంలో విలువైన అంటే విలువ కలిగిన విద్యను అందిస్తే అక్కడ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు సార్. ఇది వ్యక్తీకరణ పరిచయం సార్. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ సార్. వ్యక్తీకరణ యొక్క ఆవశ్యకత సార్. సార్ హలో సార్ కంటిన్యూ. ఓకే ఓకే సార్. వ్యక్తీకరణ ఆవశ్యకత. వ్యక్తీకరణ అనేది ఎందుకు? ఇప్పుడు మనం చెప్పినట్టు వ్యక్తీకరణ ఒక వ్యక్తి యొక్క భావాలు ఎట్లా తెలుస్తాయి అంటే మనకు అతడు వ్యక్తీకరించినప్పుడే అతని వ్యక్తి యొక్క స్వభావాన్ని అతని యొక్క వ్యక్తిత్వం ఎట్లా ఉంది అనేది మనం అంచనా వేయవచ్చు. వ్యక్తీకరణ ద్వారా ఒక అంశం పట్ల వ్యక్తికి గల అభిప్రాయం తెలుస్తుంది సార్. వ్యక్తీకరణ ఆధారంగా భావ ప్రసారం జరుగుతుంది. తర్వాత వ్యక్తీకరణ అనేది విద్యార్థుల్లో నేర్పించవలసిన ఒక ముఖ్యమైన నైపుణ్యం సార్. వ్యక్తీకరణ కంపల్సరీ, ఎందుకంటే వ్యక్తీకరణ ద్వారానే మనం ఈ భాష మనకు భాష నైపుణ్యాలు కానీ వ్యక్తీకరణ ఇప్పుడు మనం ఏదైనా భాష ద్వారానే మనం ఏదైనా మన భావాన్ని తెలియజేయాలంటే వ్యక్తీకరణ నైపుణ్యం బాగా డేర్గా అట్లా మనలో బిడియం లేకుండా చాలా వాక్చాతుర్యము పెంపొందించుకోవాలంటే మనకు వ్యక్తీకరణ సామర్థ్యమే. స్టేజ్ ఫియర్ లేకుండా ఎప్పుడు మనం ఇట్లాంటి అలవాటు చేయించాలి సార్. తర్వాత వ్యక్తీకరణ అనేది విద్యార్థులు నేర్పించే ఒక ముఖ్య తర్వాత అదేవిధంగా వ్యక్తీకరణ ద్వారా భాష నైపుణ్యాలు తర్వాత శరీర ముఖ కవళికలో కూడా మంచి మార్పు జరిగే అవకాశం ఉంది సార్. వ్యక్తీకరణ ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని కూడా పెంపొందించవచ్చు. వ్యక్తీకరణ ద్వారా విద్యార్థులు ప్రతిబింబ తర్వాత ప్రశ్నించే తత్వాన్ని కూడా పెంపొందించవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ వ్యక్తీకరణ సార్ వ్యక్తీకరణ ద్వారా ఒక అంశం పట్ల వ్యక్తికి అభిప్రాయం స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత వ్యక్తీకరణ ఆధారంగా భావ ప్రసారం జరుగుతుంది. వ్యక్తీకరణ అన్నది విద్యార్థులు నేర్పించవలసిన ఒక ముఖ్యమైన లక్షణం. అది ఒక నైపుణ్యం సార్. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఏదైనా మన ఉద్యోగం సాధించాలన్నా ప్రైవేట్ రంగంలో రాణించాలన్నా కూడా ఈ మన భావ ప్రసారం అంటే వ్యక్తీకరణ సామర్థ్యం అనేది కంపల్సరీ మనలో ఉండాలి. తర్వాత వ్యక్తీకరణ ద్వారా భాష నైపుణ్యాలు శరీర ముఖ కవళికలో మంచి మార్పుకు అవకాశం ఉంటుంది. తర్వాత అందుకనే మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు ఈ రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తీకరణ అనేది చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ నైపుణ్యాన్ని కంపల్సరీ మనం పెంపొందించడానికి కృషి చేయాలి సార్. వ్యక్తీకరణ ద్వారా విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించవచ్చు. ప్రశ్నలు అంటే వారు ఉత్సాహంగా మనల్ని ప్రశ్నిస్తుందంటే వాళ్ళు ఏదో అంటే వాళ్ళ నైపుణ్యం ఉన్నదని అర్థం అన్నమాట. పిల్లలు మనల్ని ప్రశ్నిస్తుందంటే వాడు చాలా ఉత్సాహంగా ఏదో ఒక విషయం పట్ల వానికి అవగాహన ఉంటే తప్ప మనల్ని ప్రశ్నించడానికి రాడు సార్. నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ సార్. మైక్ మైక్ దగ్గర పెట్టుకోవాలి. మైక్ మైక్ దగ్గర. ఓకే ఓకే సార్. మర్చిపోకండి, వాయిస్ రావట్లేదంటూ. వ్యక్తీకరణ అంటే ఏమిటి అంటే మనం ఏదైనా వ్యక్తీకరించే సార్. ఇక్కడ వ్యక్తీకరణ అనేది నాలుగు రూపాల్లో ఇచ్చిండు. వ్యక్తీకరణ అంటే మౌఖికము, రాత పరీక్షలు, సన్నివేశం, సంఘటన మాత్రమే కాదు. తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. మనం మాటలు కానీ పాటలు కానీ బొమ్మలు గీయడం కానీ బొమ్మల ద్వారా కానీ తర్వాత కవితలు చిత్రాల ద్వారా కానీ తర్వాత మనం అభినయం ద్వారా కానీ ఉత్తరాలు రాయడం ద్వారా కానీ ఎట్లయినా కూడా మనం వ్యక్తీకరించవచ్చు అనమాట. వ్యక్తీకరణ అంటే మాటలు మాట్లాడమే కాదు, ఆటల ద్వారా, పాటల ద్వారా, తర్వాత బొమ్మలు గీయడం ద్వారా, తర్వాత చిత్రాలు, నాటకాలు, ముఖాభినయం, ఏకపాత్ర అభినయం కూడా ఆ విధంగా ఆ రూపాల్లో కూడా మనం వ్యక్తీకరించవచ్చు సార్ వ్యక్తీకరణ అంటే. తర్వాత ఇక్కడ మనకు ఇచ్చింది మౌఖికం, సంఘటన, సన్నివేశం, రాతపూర్వకం నాలుగు మాత్రమే ఇచ్చిండు. అట్లా కాకుండా వ్యక్తీకరణ అనేది అనేక రూపాల్లో ఉంటుంది. వ్యక్తీకరణ అంటే మనం వ్యక్తం చేయడం, మనలో ఉన్న భావాలు కానీ ఆలోచనలు కానీ భావోద్వేగాలు కానీ మన యొక్క ఫీలింగ్ ఎట్లా ఉందనేది మనం వ్యక్తం చేస్తాం సార్. అది ఆటలు కానీ బొమ్మలు కానీ ఎట్లా మన ఇష్టం వానికి ఎట్లా వాడు తన భావాన్ని ఏ రూపంలో వ్యక్తం చేయాలనుకుంటే ఆ రూపంలో వ్యక్తీకరణ చేయవచ్చు సార్. అందుకనే
మనం మౌఖికంగా చేయవచ్చు, రాతపూర్వకము, సంఘటన, ఏదైనా అనుకోకుండా జరిగిన సంఘటనలు, సన్నివేశం ద్వారా ఏదైనా సన్నివేశాన్ని చెప్పమన్నప్పుడు ఆ సన్నివేశాన్ని ఉద్దేశించి చెప్పాలి సార్. ఇది వ్యక్తీకరణ అంటే, అందుకనే వ్యక్తీకరణ అంటే మనం ఎట్లా మంచిగా వ్యక్తీకరణ అంటే భాష జ్ఞానము ఈ ఎంత మంచిగా ఉంటే ఆ విధంగా వ్యక్తీకరణ ఎదుటి వ్యక్తులకు చాలా మంచిగా అర్థమవుతుంది సార్. నెక్స్ట్ సార్. ఓకే ఓకే సార్. ఈ ఎక్స్ప్రెషన్ సార్ ఇక్కడ చూడండి చిత్రంలో, ఫస్ట్ పిల్లలు చాలా ఆడుకుంటున్నారు సార్, వాళ్ళు చాలా సంతోషంతో చాలా హాయిగా ఆడుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు ఆ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఆటల ద్వారా తెలియజేస్తున్నారు. తర్వాత ఇంకో పాప ఉన్నది అక్కడ, ఆమె బొమ్మలు వేస్తుంది, ఆ బొమ్మల గీయడం ఆ ఫీలింగ్ అంటే బొమ్మల ద్వారానే మనకు ఆమె యొక్క భావాన్ని వ్యక్తం చేస్తుంది. తర్వాత ఇక్కడ మూడో చిత్రంలో కూడా బొమ్మలు తయారు చేస్తున్నాడు సార్, బొమ్మలు తయారు చేస్తున్నారు వాళ్ళు. ఆ విధంగా బొమ్మల ద్వారా కూడా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత నాలుగో చిత్రంలో ఇక్కడ పాటలు పాడుతున్నారు సార్, అంటే వాళ్ళ యొక్క పాటల రూపంలో వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేవి ఏ రూపంలో అయినా ఉండవచ్చు, ఆటల ద్వారా కానీ, బొమ్మల ద్వారా, పాటల ద్వారా, కవితలు, చిత్రాలు, నాటకం, మాటలు ఏ రూపంలో ఉన్నా కూడా మనం ఎక్స్ప్రెషన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి సార్. ఓకే సార్. నెక్స్ట్ సార్. సార్ వ్యక్తీకరణ వివిధ రూపాలు. సార్ వ్యక్తీకరణ అనేది ఇక్కడ చెప్పాము మనం, మౌఖికంగా మౌఖిక వ్యక్తీకరణ అంటే మౌఖికంగా వ్యక్తిగత వ్యక్తీకరణ ఉంటుంది, మౌఖికంగా ఓవరాల్గా ఒక వ్యక్తి చేసే వ్యక్తీకరణ, తర్వాత జంట ఇద్దరు చేసే మౌఖిక జంట జట్టు వ్యక్తీకరణ, ఇద్దరు ఒకంటే ఎక్కువ చేస్తే అది జట్టు వ్యక్తీకరణ అవుతుంది. తర్వాత లిఖిత వ్యక్తీకరణ, రాసిన కూడా రాసి చూపెట్టిన కూడా మనకు అది లిఖిత వ్యక్తీకరణ కింద వస్తుంది. అదేవిధంగా లిఖిత జంట ఇద్దరు ఉండవచ్చు లేకుంటే ఇద్దరు కంటే ఎక్కువ కూడా ఉండవచ్చు, ఆ విధంగా వాళ్ళు లిఖిత జట్టు వ్యక్తీకరణ. తర్వాత మాటలు, ఇందాక నేను చెప్పిన మాటల రూపంలో కూడా మనం ఈ వ్యక్తీకరణ వివిధ రూపాలు చేయవచ్చు సార్. తర్వాత మా ఏకపాత్ర అభినయం, ఏకపాత్ర అభినయం అంటే ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు లాగా అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతని వేషధారణ కానీ అలాంటి సేమ్ అట్లా చేయడం కూడా చాలా అట్లా కూడా చేస్తుంటారు సార్. కాబట్టి వాళ్ళలో ఏకపాత్ర అభినయం, ఇప్పుడు మనకు చిత్రాలు ఎలక్ట్రానిక్ ఇట్లా ప్రింట్ మీడియా వల్ల నాటకాలు, తర్వాత ఈ ఏకపాత్ర అభినయం చేసే అవకాశాలు ఈ రోజుల్లో లేవు సార్. అదేవిధంగా రోల్ ప్లే, ముఖాభినయం, మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ అంటే మనం ఈరోజు చేయవలసిన ఏమేం చేస్తామో అది ఒక ప్లాన్, సిస్టమేటిక్గా ముందే ప్లాన్ చేసుకోవడాన్ని మైండ్ మ్యాపింగ్ అంటారు సార్. తర్వాత వ్యక్తీకరణ వివిధ రూపాల్లో ఉంటుంది ఈ విధంగా. తర్వాత కథలు ఉత్తరాలు రాయడము, అభినయము, ఇవి కూడా వ్యక్తీకరణ కింద వ్యక్తీకరణ యొక్క వివిధ రూపాలు సార్ ఇవి. తర్వాత వ్యక్తీకరణ ఉపాధ్యాయులకు సూచనలు సార్. ఉపాధ్యాయులు ఏం చేయాలంటే, ఉపాధ్యాయులు వాళ్ళ భావాలను, అభిప్రాయాలను, విద్యార్థుల యొక్క భావాలు కానీ, అభిప్రాయాలను కానీ స్వేచ్ఛగా వాస్తవికంగా వ్యక్తీకరించే అవకాశం కల్పించాలి సార్ వాళ్ళకు. వాళ్ళ యొక్క భావాలు కానీ, అభిప్రాయాలు కానీ స్వేచ్ఛగా మనంటే మనం వాళ్ళ ఫ్రీగా కొంచెం భయపెట్టకుండా ఆ విధంగా ఫస్ట్ వాళ్ళ బిడియాన్ని పోగొట్టే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా అందరికీ అవకాశం ఇవ్వాలి. తర్వాత ఉపాధ్యాయుని పాత్ర మామూలుగా పరిమితంగానే ఉండాలి. తర్వాత తగినంత సమయం కేటాయించాలి సార్ వాళ్లకు. అదేవిధంగా విద్యార్థులందరికీ అవకాశం వచ్చేటట్టు చూడాలి. తర్వాత విద్యార్థుల స్థాయికి ఆధారంగానే ప్రశ్నలు అడగాలి సార్. విద్యార్థుల స్థాయికి మించి అడిగితే వాళ్ళ భావాన్ని తెలియజేయలేరు, కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టే ప్రశ్నలు అడగాలి. సహజ సిద్ధమైన అంటే తరగతి గది ఎట్లా ఉండాలంటే ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన, సహజ సిద్ధమైన, స్వేచ్ఛాయుతమైన, ఆహ్లాదకరమైన తరగతి గది వాతావరణం కల్పించాలి. తరగతి గదులు కూడా విశాలంగా చాలా మంచిగా, ఇప్పుడు మనకు బయట వాతావరణం ఎట్లా ఉందో చల్లగా తరగతి గది కూడా అట్లా ప్రశాంతంగా ఉండాలి సార్. తర్వాత విద్యార్థుల భావాలను వివిధ రూపాల్లో వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. ఇప్పుడు విద్యార్థుల యొక్క భావాలు చెప్పాను కదా, మాటల రూపంలో కానీ, అభినయించడం కానీ, ఏకపాత్ర అభినయం కానీ, కథలు ఉత్తరాల ద్వారా కానీ, ఇట్లా మాటల ద్వారా కానీ ఈ విధంగా వ్యక్తీకరించాలి సార్. ఈ విధంగా వ్యక్తీకరించినప్పుడే ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి మనల్ని వాళ్ళ యొక్క భావాలను మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులను మనం వాళ్ళకు అందరికీ ఇవ్వాలి. అందరికీ ఒకే అందరూ అన్ని సామర్థ్యాలను కలిగి ఉంటారు కాబట్టి
వాళ్ళలో ముఖ్యంగా ప్రేరణ ఉత్సాహము నింపాలి. విద్యార్థుల్లో ప్రేరణ ఉత్సాహం నింపినట్లయితే వాళ్ళు చాలా ముందుకొచ్చి మనకు వాళ్ళ యొక్క భావాలను తెలియజేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్. గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ఓకే 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 సార్. వినపడతలేదు అంటారు, గట్టిగా మాట్లాడండి, దగ్గర పెట్టుకోండి, గట్టిగా మాట్లాడండి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ వ్యక్తీకరణ సెషన్. నెక్స్ట్ సార్. సార్ వ్యక్తీకరణ సెషన్, వ్యక్తీకరణ సెషన్ కానీ సమన్వయ కృత్యాలు కానీ తర్వాత ఏదైనా కూడా ఇక్కడ మనం మానసిక సంసిద్ధత సార్, మైండ్ఫుల్నెస్. ఫస్ట్ మైండ్ఫుల్నెస్ ఎట్లా ఉంటుందంటే 2-3 నిమిషాలు మానసిక సంసిద్ధత నిర్వహించడం జరుగుతుంది సార్. ఉపాధ్యాయుల అనుభవాల వ్యక్తీకరణ, ఉపాధ్యాయుడు తన యొక్క అనుభవాల ఆధారంగా 5 నిమిషాలు సమయాన్ని తీసుకోవడం జరుగుతుంది సార్. అనుభవమే ముఖ్యం అన్నమాట. మనం ఇప్పుడు పుస్తక జ్ఞానం ఎంత ఉన్నా కూడా ఒక ఔన్స్ అనుభవం చాలా గొప్పది అన్నమాట. కాబట్టి ఉపాధ్యాయుల యొక్క అనుభవాల ప్రకారం ఆయన వ్యక్తీకరించే అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా 5 నిమిషాలు ఉపాధ్యాయ అనుభవాలను వ్యక్తీకరించడం చేయాలి సార్. నెక్స్ట్ విద్యార్థుల వ్యక్తీకరణ, విద్యార్థుల వ్యక్తీకరణ 20 నిమిషాలు. అంటే విద్యార్థులతోటే ఎక్కువ ఉపాధ్యాయుల పాత్ర అనేది ఇక్కడ చాలా పరిమితంగా ఉంటుంది సార్. విద్యార్థులకే మొత్తం సమయాన్ని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మౌన ప్రక్రియ అంటే సైలెంట్ సిట్టింగ్, ఇది 2 మినిట్స్ చేయడం జరుగుతుంది సార్. ఇది వ్యక్తీకరణ సెషన్. వ్యక్తీకరణ సెషన్ ఎట్లా నిర్వహిస్తాం అంటే మనం ఈ విధంగా నిర్వహిస్తాము సార్. అదేవిధంగా ఈ విలువలు ఉన్నాయి కదా సార్, 7 విలువలపై కూడా మనం ఎట్లా ఈ 7 విలువలు కూడా ఈ హరి విలువల సత్వవర్ణాలు ఎలా ఉంటాయో అదేవిధంగా ఈ హరి విలువలోని 7 విలువలను కూడా మన జీవితానికి ఆపాదిస్తే మన జీవితం సార్థకతను సాధిస్తుంది సార్. అదేవిధంగా ఇక్కడ మీరు ఈ వారంలో వాళ్ళకి అడగాలి ఫస్ట్ ప్రేమ కరుణ అనేది సార్. ఇది తర్వాత ఈ 5 రోజుల కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకున్న విషయాన్ని మీరు సృజనకు తగినట్టుగా వ్యక్తీకరించండి. ఇది చాటింగ్ బాక్స్లో తర్వాత లాస్ట్లో మాట్లాడండి సార్. అదేవిధంగా ఈ సామర్థ్యాలలో విలువల్లో మనం అడగాలి వాడు ఫస్ట్ ప్రేమ కరుణ. ప్రేమ మనం ఈ పక్షుల పట్ల కానీ మొక్కల పట్ల కానీ మీరు కరుణ జాలి అనే భావం ఎప్పుడైనా మీరు పొందారా అంటే ఎప్పుడైనా ఫస్ట్ మనం అడగాలి. మీరు ఈ వారంలో మీ పట్ల కానీ మీ పట్ల ప్రేమ వాత్సల్యాన్ని ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తీకరించారా, ఎలా వ్యక్తీకరించారు, వ్యక్తీకరించినప్పుడు మీకు అనుభూతి ఎలా ఉంది అనేది మనం వాళ్ళను ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే వాళ్ళు ఆ విధంగా భావ వ్యక్తీకరణను తెలియజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఇక్కడ ఈ విలువలు అనేది 4 దృక్కోణాల్లో ఉంటుంది సార్. ఈ విలువలు 7 విలువల్లో తర్వాత స్వీయం అంటే తన పట్ల, తర్వాత కుటుంబం, తర్వాత సమాజము, తర్వాత ప్రకృతి అన్నమాట. ఈ నాలుగు దృక్కోణాలు అంటే ఈ విలువలు 7 విలువల్లో ఇవి 4 దృక్కోణాలు అంటే ఈ ఉప విలువలు కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఈ కథలు కానీ కృత్యాల్లో కానీ ఈ నాలుగు దృక్కోణాలు అనుగుణంగానే మన కథ కానీ కృత్యాలు కానీ సాగడం జరుగుతుంది. కాబట్టి మనం వాళ్ళను ఎట్లా వ్యక్తీకరిస్తాం అంటే ప్రేమ కరుణ అంటే మీరు ఎవరిపైన చూపించారా, మనం చూపించినప్పుడు మీ యొక్క అనుభూతి ఏంటి అంటే మనం ఎలా అంటే మనం ఇక్కడ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అంటే మనం ఇతరులకు సహాయం చేయడం వల్లనే మనకు కృతజ్ఞత భావం. మన కృతజ్ఞత అంటే మనం ఇతరులకు ఏదైనా మేలు చేసినప్పుడే మనకు వాళ్ళ కృతజ్ఞత చెప్పడం జరుగుతుంది. అంటే మనం చూడండి, ఏదైనా ఇతరులకు సహాయం చేసినప్పుడు మనకు కలిగే అనుభూతి చాలా హ్యాపీగా ఉంటుంది సార్. తర్వాత గౌరవం ప్రశ్నించాలి. అంటే పెద్దవాళ్ళు మీకు ఎప్పుడైనా గౌరవం ఎవరికి ఇవ్వాలి, గౌరవం ఎట్లా ఉంటుంది. తర్వాత స్వీయ గౌరవాన్ని, మీ పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచారా, ఎలా గౌరవించారు. తర్వాత స్వీయ గౌరవాన్ని మీరు నిత్య జీవితంలో ఎలా కొనసాగిస్తారు. తర్వాత గౌరవాన్ని స్వీకరించినప్పుడు మీ అనుభూతి ఎలా ఉందని మనం వాళ్ళని ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే మనకు వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తారు అన్నమాట. తర్వాత ధైర్యం అంటే మనం ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి సార్. ఇప్పుడు మన సిచ్యువేషన్ కూడా అంటే ఉదాహరణకు ఏదైనా ప్రమాదం కానీ, ఏదైనా పాము కరిచిన, ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకు ధైర్యం చెప్పాలన్నమాట. ధైర్యం కూడా చాలా ఆ విధంగా ధైర్యం మనం కలిగిస్తే వాళ్ళు కూడా చాలా వరకు. అందుకనే మనం ఎవరి పట్ల, స్నేహితుల పట్ల కానీ ఎట్లా ధైర్యంగా ఎట్లా ఉన్నారు, ధైర్యంగా ఏదైనా పనులు చేశారా మీరు అని వాళ్ళకు మనం ప్రశ్నించాలి సార్. ఐక్యత అంటే మీరు
స్నేహితులతో కలిసి ఐక్యంగా ఏదైనా మంచి పని చేశారా? తర్వాత ఐక్యతతో ఉంటే లాభం ఏంది? ఐక్యత ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? కుటుంబంలో వారందరూ మీ ఇంట్లో అందరూ ఐక్యంగా ఉంటారా అని మనం వాళ్ళకు ప్రశ్నించాలి. ఐక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు కూడా అడగాలి సార్. ఆ విధంగా ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది సార్. తర్వాత నమ్మకం నిజాయితీ. నమ్మకం నిజాయితీ అనేది రెండు ఒకే భావాన్ని కలిగి ఉంటాయి సార్. నిజాయితీ నమ్మకం, మనం మన యొక్క క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటే మనల్ని చూసి వాళ్ళు నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు సార్. ఆ విధంగా నమ్మకాన్ని ఏర్పరచుకున్నాక మనమే నిజాయితీగా వ్యవహరిస్తే మనం కూడా నిజాయితీగా ఉన్నాం అనే భావన మనలో కలిగినప్పుడే నమ్ముతారు. మనం ఒక్కొక్కసారి ఆ నిజాయితీని మనం నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఇక మనల్ని ఎవరు నమ్మరు సార్. ఆ విధంగా ఈ విలువల గురించి కూడా మనం వాళ్ళని ప్రశ్నిస్తే, విద్యార్థిని ప్రశ్నిస్తే వాళ్ళు వ్యక్తీకరణ కూడా తెలియజేయడం జరుగుతుంది సార్. తర్వాత ఈ వ్యక్తీకరణ అనేది మనం ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు తన పట్ల కానీ తన కుటుంబం పట్ల కానీ సమాజం పట్ల ప్రకృతి పట్ల విలువలను పెంపొందించడానికి ప్రోత్సహించాలి సార్. తనకు తాను కుటుంబానికి సమాజం పట్ల కానీ ప్రకృతి పట్ల కానీ విలువలను పెంపొందించేలా విధంగా మనం ప్రోత్సహించాలి. తర్వాత ఆ విధంగా ఉపాధ్యాయుడు విలువలను ఆ నాలుగు దృక్కోణాల్లో ఎప్పుడు ఉండే విధంగా మనం వాళ్ళను చూసుకోవాలి. అదేవిధంగా ఈ వ్యక్తీకరణ అనేది ఎట్లా అంటే ఈ 5 రోజులు వాళ్ళు శిక్షణలో ఈ 5 రోజులు వాళ్ళు నేర్చుకున్న భావాన్ని శనివారం వ్యక్తీకరిస్తారు కాబట్టి మనం ఆ 5 రోజులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సార్. వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎప్పుడు వాళ్ళకు పునర్బలం చేయిస్తుండాలి ఆ విలువలు. ఆ కృత్యాన్ని ఎప్పుడు చేయిస్తూ ఉంటే, ఎప్పుడు వాళ్ళని మననం చేయించుకుంటే ఆ విధంగా వాళ్ళు వ్యక్తీకరణ చేయడం జరుగుతుంది సార్. హలో సార్, హలో రవీందర్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే చెప్పండి, అయిపోయింది కదా? అయిపోయింది సార్. అయితే ఈ 5 రోజుల శిక్షణ సార్, ఈ 5 రోజుల శిక్షణ మీకు ఎట్లా అనిపించింది? మీ యొక్క భావాలు, మీ యొక్క అనుభూతిని ఏమైనా ఉంటే చాటింగ్ చేయవచ్చు. ఈ 5 రోజుల శిక్షణలో ఏమేమి నేర్చుకున్నారు? చాట్ బాక్స్ ఓపెన్ చేయండి సార్. అది ఎంఈఓ గారు అడుగుతారులేండి, ఎంఈఓ గారు అడుగుతారులేండి. 5 రోజులది ఎంఈఓ గారు అడుగుతారు. మీది అయిపోతే మీది ఏమైనా ఉంటే కంటిన్యూ చేయండి సార్. రవీందర్ సార్ కంటిన్యూ చేసి ఇంకేమైనా చెప్పండి. నేను కథ ఒకటి చెప్తా దానికి సంబంధించి. ఒకటి చెప్పండి. చెప్పండి సార్. చెప్పనా? ఓకే కంటిన్యూ సార్. సార్ అందరికి మళ్ళీ ఒకసారి స్వాగతం సార్. ఇప్పుడు రవీందర్ సార్ గారు చెప్పిన దాంట్లో ఒక ధైర్యానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తా సార్ మీకు. సార్ మంచిగా చెప్పారు, అవన్నీ విలువలు ధైర్యాన్ని ఎట్లా ఏ రకంగా అనేది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి ఒకటి మీకు చెప్తాను సార్. ఒక ఒక జింకల వనం, జింకల వనంలో జింకలు అన్ని కూడా సంతోషంగా హాయిగా ఆనందంతో ఆహ్లాదంగా సంచరిస్తున్నాయి, జీవిస్తున్నాయి, కలిసి జీవిస్తున్నాయి. దాంట్లోకి ఒకరోజు ఒక సింహము వచ్చింది దాంట్లోకి, ఆ వనంలో వచ్చి అది ఆకలిగొని ఉన్న సింహం దొరికిన జింకను దొరికినట్టే బా హాయిగా ఉంది నాకు, బా మన ఆకలి తీర్చే రకంగా ఉంది, ఏం జింకల వనం కానీ భలే ఉంది ఇక్కడ, ప్రతిరోజు నాకు మంచి ఆకలి ఉన్న దాన్ని తినడానికి సంపూర్ణంగా దొరికినట్టు దొరికినట్టు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న జింకలన్నీ కూడా అనేక భయభ్రాంతులకు లోనయ్యి మళ్ళీ పాపం అయ్యేది ఎటు మనం చెప్తాం కదా, ఇప్పుడు మేకల మందలకి ఇంకా సింహం దుక్కి ఎట్లా ఉంటే అట్లా ఎటు ఎటు పరిగెళ్ళి పరిగెత్తి ఎక్కడెక్కడ దాచుకుని ఎక్కడ దాచుకుని మళ్ళీ పొరపాటున బయట నుంచి వాళ్ళ నుంచి బయటకు వస్తే మళ్ళీ దొరికిన దాన్ని దొరికినట్టు తింటుంది, తప్పి తింటుంది. ఇది అటువంటి భయానక వాతావరణం ఉన్నది. ఈ పాపం వాళ్ళ సహచరులందరూ చనిపోతా ఉన్నారు. అయితే దాంట్లో ఆ జింకలలో ఒక తెలివైన కుర్ర జింక ఒకటి ఉన్నది. దాన్ని ఆ జింకల పెద్దలందరూ కూడా వచ్చి ఏమి ఎట్లా మరి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి వచ్చింది, మనం ఎట్లా బ్రతకాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళ దగ్గరకు వచ్చి అయితే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మన ఇప్పుడు మన దగ్గరికి మనల్ని చంపుతున్న దాని పేరు సింహం. అది చాలా క్రూరమైన జంతువు, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేము, దాన్ని అడ్డుకునే శక్తి కూడా మనకు లేదు, మనకు ఉన్నదల్లా ఒకటే మార్గం ఉన్నది అని చెప్పి ఆ తెలివైన జింక మిగతా జింకల పెద్దలకు, ఆ జింకల పెద్దలందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసినప్పుడు
అందులో ఒకరు సరే మరి ఏమంటే ఏంటి ఇది అంటే ఒకటే నాకు ఒకటే ఆలోచన దోస్తుంది అదొకటి మాత్రమే చేయగలం మనం ఇంకా ఏం చేయలేము అని అంటే ఏమిటది అని అంటే మనము సింహం మాత్రం ఏమీ తినకుండా 14 రోజులు మాత్రమే బ్రతుకుతుంది మనము మాత్రం తినకోకుండా 21 రోజులు బ్రతకగలము కాబట్టి మనం ఏమి చేయాలంటే మన మన కలుగులలోకి పోయి మన బొరియలలోకి పోయి ఆ 14 రోజులు మనం దాచుకోగలిగితే బయటికి వెళ్లకుండా దాన్ని కంటపడకుండా దాచుకోగలిగితే మనము దాన్ని సంహరించిన వాళ్ళం అవుతాం లేకోకుండా ఎవరైనా మళ్ళీ ఒకళ్ళు పోయి దానికి ఆహారంగా మారినా మళ్ళీ 14 రోజులు మళ్ళీ దాని లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది హలో సార్ హలో సరే మళ్ళీ దాని లైఫ్ మళ్ళీ 14 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మన వాళ్ళు మన జింకల మన మన అందరూ బయటికి రాకుండా చూసుకునే బాధ్యత జింకల పెద్దదే జింకల పెద్దలదే అని చెప్పేసి ఆ తెలివైన జింక చెప్తుంది చెప్పినప్పుడు సరే అని చెప్పేసి అందరూ ఓకే అనుకోని చెప్పేసి అవన్నీ కూడా దాచుకుంటాయి దాచుకుని 14 రోజులు అంటే ఇవాళ పోయి మళ్ళీ 14 రోజులు లెక్క పెట్టుకుని అట్లనే ప్రాణం గుప్పిట పెట్టుకుని 14 రోజులు దాటిన తర్వాత బయటకు వచ్చి ఇట్లా చూస్తే ఒక చెట్టు కింద జింక సింహం చనిపోయి ఉంటుంది అప్పుడు జింకలన్నీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా విలే అంటే ఏమంటారు కేరింతలు కొట్టుకుంటా సెలబ్రేట్ చేసుకుంటాయి దీంట్లో నీతి ఏంటంటే ఇందులో ఉన్న నీతి ఏంటంటే ఒక ఒక సమస్యని గడ్డు సమస్యని మనం ఎదుర్కోలేనప్పుడు బలంతో ఎదుర్కోలేనప్పుడు తెలివిగా ఎదుర్కోవాలి అనేటటువంటిది ఈ ఇందులో ఉండే దీంట్లో ఉన్నటువంటి నీతి ఇంకా రెండవది ప్రజెంట్ సినారియో ప్రస్తుతం మన ప్రజెంట్ సిచ్యువేషన్ కి సూటబుల్ గా ఉన్నటువంటి ఈ చిన్న కథ సార్ మనము కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లా వీ కాంట్ డూ ఎనీథింగ్ మనం ఏమీ చేయలేము ఏమైనా హోమ్ క్వారంటైన్ లో ఉండి మాత్రమే ఈ సమస్యని అధిగమించగలుగుతాం తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు కాబట్టి మనము జింకల కన్నా తెలివైన వారం కాబట్టి ఖచ్చితంగా మన వారందరూ కూడా ఈ రకమైనటువంటి ఆలోచించి అందరినీ కాపాడు మనం కాపాడుకోవడం కాదు మన మూలంగా అందరినీ కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా చేస్తారని ఇందులో ఈ మన సబ్జెక్ట్ దీనికి రిలేషన్ ఏంటంటే ధైర్యం చూడండి ధైర్యం అనేది అవి పారిపోలేకపోయినాయి ఎస్టేప్ కాలేకపోయినాయి ఎదురుగా పోయి తట్టుకోలేకపోతే స్వతహాగా మనము ధైర్యంతో అవన్నీ ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయానికి కట్టుబడి అన్ని కూడా 14 రోజులు ఆ ఓపిక బట్టి విజయం సాధించింది కాబట్టి ఈ రకంగా ఎన్ని చెప్పుకున్నా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని చెప్పినా మన ఈ యొక్క ఎక్స్ప్రెషన్ సంబంధించి భావ వ్యక్తీకరణకు సంబంధించి ఎన్ని కథలు చెప్పినా ఎన్నో ఇంకా ఎన్నైనా చెప్పొచ్చు సార్ రెండవది ఇంకా లాస్ట్ గా ఒక పాట పాడతాను నేను తర్వాత మీరు ఏమనుకోకండి ఒక పాట పాడి ఇంకా దాంట్లో కూడా అది ఎందుకంటే ఇర్రిలెవెంట్ ఏం కాదు రిలెవెంట్ గానే ఉంది విలువలకు సంబంధించిన పాట ఒకటి పాడి మీకు వినిపిస్తాను అది ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాట అవుతుంది అది సంవత్సరాలు మాడిన ఆధునిక యుగం వచ్చి కాదు ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎంత అభివృద్ధి జరిగినా ఎంత మార్పులు వచ్చినా ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా బట్ సిచ్యువేషన్ కొన్ని రంగాలలో యాజ్ ఇట్ ఈజ్ గా అట్టాగా ఉంది అటువంటి సంబంధించినటువంటిది మీరు ముందు ఒక చిన్న ఒక కొద్దిగా బాడి మిమ్మల్ని సంతోషపడతాను అనుకుంటున్నా చూద్దాం సార్ థ్యాంక్ యూ చూస్తా కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నులాశలు నీరై కారగ కట్టపు జ్వాలల సన్నిధైపోయావా కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నులాశలు నీరై కారగ కట్నపు జ్వాలల సన్నిధైపోయావా పారానింకా ఆరనలేదు తోరణాల కలవాడనలేదు పెండ్లి పందిరి తీయనలేదు బంధువులిండ్లకు చేరనలేదు మంగళనాదాలాగనలేదు అప్పగింతలు అవ్వనలేదు గలగల పారే ఓసెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపుర నెల్లావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నులాశలు నీరై కారగ కట్నపు జ్వాలల సమిధైపోయావా
మానవత్వమే మంట గలిసిన మమతల కర్ధం లేకపోయిన వేద ఘోషయగ తాళి చేసిన ప్రమాణాలే పరిహాసమాడెన ప్రేమ బంధముగ కట్టిన తాళి ఉరితాడయ్యే కాటు వేసెన పున్నమిరువిన వెన్నెల నవ్వ కారు వేగములు కమ్మేశాయ చీకటి చితిలో శవానివైనావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వ విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశలు నీవై కారగ కట్నపు జ్వాలల సమిధైపోయావా. ఇంకా సార్ థ్యాంక్ యూ, ఇంకా చాలా ఉన్నది, మనం టైం ఎక్కువ నేను తీసుకోదలుచుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకా నాలుగు ఐదు రైళ్లు ట్రైన్ చేయాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన రిలేవెంట్ సిచ్యువేషన్ లా ఎంత మారినా గానీ ఎన్ని వచ్చినా గానీ మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. అందుకు సంబంధించే పెద్ద అంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. నేడు వాళ్ళలో మానవత్వాన్ని మనం వాళ్ళు తీసుకురాగలిగిన వాళ్ళలో ఇన్కల్కేట్ చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తులో వారు మంచి వారుగా సత్ప్రవులు ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా సమాజంలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉద్యోగాలు హోదాలు కాదు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి మంచితనాన్ని బయటికి తీసుకురాగాలి, మంచితనాన్ని మనం నింపగలగాలి. చాలా మంది మీరందరికీ నేను చెప్పేటువంటి కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా వాల్యూస్ని వదిలిపెట్టి వాళ్ళు చేసే కార్యక్రమాల్ని మనం ఏ రోజుకు ఆ రోజు ఏ రోజు చూసినా ఆ రోజు చూసి అయ్యో అనుకొని మరునాడు 10 రోజుల తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మన జీవన స్రవంతిలో మనం ముందుకు పోతా ఉంటాం. అది మర్చిపోయి మళ్ళీ కొత్త సమస్య వచ్చినప్పుడు మాత్రమే అరే ఇట్లా అయిపోయానని మళ్ళీ బాధపడతా ఉంటాం. కాబట్టి ఈ సందర్భంగా మన ఉపాధ్యాయ మిత్రులని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకునేది, సరే ఈ కార్యక్రమం ఉన్నదే కాదు, ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా పిల్లలకు ఎల్లవేళలా మనం మానవ విలువలని నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. అంటే నేర్పిస్తానేమో ఇన్ని రోజులు నేర్పిస్తానేమో అని కాదు, సరే ఎక్కువ మెజారిటీ అంటే ఎక్కువ టైం మెజారిటీ పోర్షన్ వాళ్ళకు ఇది కేటాయించాలని. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏది చేసినా ఇది లేకపోతే ఉపయోగం లేదనేది ఒక పద్యం ద్వారా కూడా చెప్పిన నేను ముందు సెషన్లో. ఏది ఉన్నా ఎంత పెద్ద చదువుదైనా ఎంత గొప్ప ఉద్యోగం చేసినా ఆ వ్యక్తికి వ్యక్తిత్వం అనేది లేనప్పుడు విలువ అనేది లేనప్పుడు అది నిరుపయోగంగా మారిపోతుంది. కాబట్టి మీ అందరికీ విన్న మిత్రులందరికీ నాకు అవకాశం ఇచ్చిన మా కోర్సు డైరెక్టర్ ఎంఈఓ గారికి శాంతే సార్ గారికి అదేవిధంగా గౌరవనీయులు మన ఏఎంఓ గారికి జిల్లా విద్యాశాఖకు అందరికీ పేరు పేరున మన ఉపాధ్యాయ మిత్రులు నాకు ఇంతసేపు సహకరించి విన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరస్వామి సార్, చాలా ఆనందదాయకంగా నడిపించారు ప్రోగ్రామ్. ఈరోజు 5వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏఎంఓ జనార్దన్ సార్ గారు తన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ కోర్స్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ చాట్ బాక్స్ లో చూస్తుంటే ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా మటుకు 5 రోజు హరివిల్లు ఆనందాల పొదరిల్లు విలువలకు సంబంధించింది అంటున్నారు. చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి సార్. ఇంతకు మించి ఇంకా మనం అంటే ఈ యొక్క వర్చువల్ ప్లాట్ఫామ్లో ఇంత విశేషంగా కృషి చేసి ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మరి కాంటెంట్ పవర్ఫుల్గా ప్రజెంట్ చేసినటువంటి ఆర్పీలకు ముందుగా ఆ తదుపరి సజావుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ సారథ్యం, ఎంఈఓల సారథ్యం, అదేవిధంగా స్క్రీన్ మీద కనపడే సమయమే కాకుండా ఎక్స్ట్రా టైం కూడా అంటే అటెండెన్స్ను ఇవ్వడంలో కావచ్చు, తర్వాత అంటే టెక్నికల్ పర్సన్స్ చేసినటువంటి కృషి కూడా అమోఘమైనదే. అదేవిధంగా గౌరవ డిఓ గారు కూడా మన మీద మంచి నమ్మకాన్ని ఉంచారు, చేసుకోండి ఈ ప్రోగ్రామ్ మీరు చేయగలుగుతారు, సమర్థవంతమైన జట్టు ఉంది, ఆ జట్టు ఆధ్వర్యంలో మీరు చక్కగా నిర్వహించుకోగలుగుతారని ఒక నమ్మకం ఉంచారు. అంటే ఎటు చూసినా ఒక సుహృద్భావ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. మిగతా నియోజకవర్గాల్లో కూడా నేను ఫుల్ టైం రోజంతా నేను 6 గంటలు 7 గంటలు సమయం వెచ్చించి క్షుణ్ణంగా వింటున్నా. నేను ఒకరికి మించి ఒకరు పోటీపడి ఆర్పీలు హరివిల్లు యొక్క ఎసెన్స్ థీమ్ను మరి అందరు ఉపాధ్యాయులకు తీసుకువెళ్లారని నేను భావిస్తున్నా. ఈ శిక్షణ ఏంటంటే
ఎవరు ఎక్స్టర్నల్ పర్సన్ కాదు, మన ఉపాధ్యాయులలో నుంచే ఉత్సాహంగా నేను ఆర్పిగా ఉంటానని స్వచ్ఛందంగా ముందుకొచ్చి చక్కటి కాంటెంట్ను ప్రజెంట్ చేశారు. అంటే మామూలుగా ఒక గ్రంథాలయానికి వెళ్తే ఒక మంచి పుస్తకం దొరికినప్పుడు ఎంత సంతోషం అయిద్దో, ఒక మంచి ఆర్పి దొరికిందంటే 100 పుస్తకాలతో సమానం అని నేనైతే భావించాను. వాళ్ళు పోటీపడి గూగుల్లో చాలా మంచి విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ యొక్క విలువలకు సంబంధించినటువంటిది ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా సార్థక్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా వస్తుంది. సార్థక్ అంటే హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేటువంటి త్రూ క్వాలిటీ ఎడ్యుకేషన్, గుణాత్మక విద్య ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అనేటువంటి ఒక శిక్షణా కార్యక్రమాలు వస్తాయి. మనం ఇప్పుడు ఏదైతే ఇంకా అన్ని లేవు, పరివిలులో 7 విలువలు మాత్రమే ఉన్నాయి. అవి కృత్య రూపంలో, కథల రూపంలో, మైండ్ఫుల్నెస్ రూపంలో, వ్యక్తీకరణ రూపంలో అనుకుంటున్నాము. ఇవి సమగ్రమేం కాకపోవచ్చు, ఇందులో లేనటువంటి అంశాలన్నీ కూడా ఇంకా రాబోయే శిక్షణా కార్యక్రమాలు అయినటువంటి సార్థక్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క హరివిల్లు అనే టూల్ను పాఠశాలలో సమర్థవంతంగా వినియోగించి పిల్లల యొక్క ఆసక్తిని, హాజరు శాతాన్ని, అకాడమిక్ స్టాండర్డ్స్ను గణనీయంగా పెంచుతారని మీ మీద విశ్వాసం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎంఏఓ గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు సార్. మంచి ఆర్పిలను ఇచ్చారు, మంచి టెక్నికల్ టీమ్ తోటి మా కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ 5 రోజుల శిక్షణకు సంబంధించి మన 6 మండలాల నుంచి ఇద్దరిద్దరు ఉపాధ్యాయులను వాళ్ళ యొక్క రెస్పాన్స్ ప్రతిస్పందనలు తీసుకోవాలని కోరుతున్నాను. మీ యొక్క అభిప్రాయాలు వెలిపుచ్చాలి సార్. చాట్ బాక్స్లో చాలా వస్తున్నాయి. కాకపోతే నిన్న మొన్న చాలా మంది ఉపాధ్యాయులు చెప్పారు, కొత్త వారికి అవకాశం ఇద్దాం. ప్రతి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున మన అభిప్రాయాలు పంచుకుంటే బాగుంటుంది సార్. ముందుగా రిపోర్ట్ తర్వాతనా సార్? రిపోర్ట్ ఇవాళ రిపోర్ట్ ఇది రిపోర్ట్ అయిపోయినాక రిపోర్ట్ లాస్ట్ అభిప్రాయాలు తీసుకున్నాక రిపోర్ట్ ఇద్దరు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసారు. అది సెల్ఫోన్ లో పెద్దగా కనపడలేదు సార్. సార్ చూడండి, ఇద్దరు అన్మ్యూట్ చేస్తున్నా సార్, అన్మ్యూట్ చేస్తున్నా, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. కల్లూరు అన్మ్యూట్ చేసిన లక్ష్మణరావు సార్ కూడా చేశారు, చూడండి అన్మ్యూట్ చేసిన. సార్ హలో, మాట్లాడండి. సార్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు కార్యక్రమము మన మిత్రులు ఆర్పి వీరస్వామి గారు, సీనియర్ ఎంఆర్పి మిత్రులు, మరి ఈ 5వ రోజు సెషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను కూడా ఆర్పినే కాబట్టి, మరి భావ వ్యక్తీకరణలు అనే సెషన్లో మరి ఆర్పి గారు తన ఆలోచనలు మరియు అనుభవాలను, అనుభూతులను చాలా చక్కగా అన్నిటినీ తన భావ ప్రసార రూపంలో ఎన్నో రకాలుగా వివిధ రూపాల్లో, అంటే గాయకుడుగా, కవిగా కవితలు చెప్పి, కథలు చెప్పి, మరి పాటలు పాడి, మరి మా ముఖంలో మరి హరివిల్లులోని రంగులన్నింటినీ కాంతివంతంగా చేసి కాంతివంతంగా ప్రకాశింపజేసినందుకు చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా చక్కటి గాత్రంతో మరి కఠినతర పద్యాలను కూడా రాగవంతంగా, వినసొంపుగా పాడి, మరి అర్థవంతంగా విడమొచ్చి చెప్పి, తన గురువులను పదే పదే గుర్తు చేసి చెప్పుకుంటూ, ఇక్కడ వీక్షించే 400 మంది ఉపాధ్యాయులను కూడా మా యొక్క గురువులను మేము గుర్తు చేసుకునే విధంగా, మా బాల్యంలోకి పోయి బాలమిత్రులతో గడిపిన తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకునే విధంగా చేసినటువంటి మన ఆర్పి మిత్రుడికి ధన్యవాదాలు మరొకసారి. మరి అదేవిధంగా మరి ఉపాధ్యాయులుగా మీరు ఈ సమాజంలో మరి విద్యార్థులకు నైతిక విలువలు నేర్పి సమాజాన్ని స్థాపించే అవకాశం మీకు ఉన్నది కాబట్టి, మరి మీ మెదడును మరి పూర్తిగా వినియోగించి విద్యార్థులను మరి కేవలం ఉద్యోగస్తులే కాకుండా రకరకాల రంగాల్లో, చాలా గొప్ప రంగాల్లో కళాకారులు కాకుండా ఇంకా ఎన్నో రంగాలుగా తీర్చిదిద్ది గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయులకి ఉండేదని చెప్పి, మరి మీ మెదడును పూర్తిగా వినియోగించుకొని పూర్తిగా విద్యార్థులను భావి భారత పౌరులుగా తయారు చేసి ఖాళీ మెదడును మాత్రమే శ్మశానానికి పంపవని చెప్పినందుకు మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మరి రవీంద్ర సార్ కూడా మంచి కాంటెంట్ను ప్రదర్శించడం జరిగింది, వారికి కూడా కృతజ్ఞతలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణరావు సార్. తర్వాత నాగార మండలం నుంచి మరొకరికి ఛాన్స్ ఉంది, రెస్పాండ్గా
తిమ్మాపురం కి సైదర్ సార్. నమస్తే సార్ అందరికి. సార్ ఆహ్లాదకర వాతావరణంలో అభ్యాసనం జరగాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అరవిల్లు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమము విజయవంతంగా కావడానికి కష్టపడేటువంటి జిల్లా అధికార జిల్లా విద్యాధికారి గారికి అలాగే ఏఎంఓ సార్ గారికి మరియు టెక్నికల్ టీంకు మరియు ఎంతో కష్టపడి తమకిచ్చినటువంటి కాంటెంట్ని ఒకరిని మించి ఇంకోరు ఆర్పీలో ఫస్ట్ రోజు చూస్తే రెండో రోజు నుంచి అలాగే ఈ రోజు చూసినట్టయితే మన వీరస్వామి సారు తన యొక్క మాటలతో తన యొక్క పద్యాలతో తన యొక్క పాటలతో అందరినీ మైమర్పించేసి దాదాపు రెండు గంటలు సార్ వైపు మనం జూమ్ మీటింగ్లో ఉన్నట్లేదు ఏదో మన పక్కన కూర్చొని మనం చర్చ కార్యక్రమం పెట్టినట్టే సార్ నవ్వుకుంటూ రెండు గంటలు కార్యక్రమాన్ని దిగ్విజయమించింది సార్. ఇటువంటి ఆర్పీలు ఎంతో కష్టపడి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని శిక్షణ చేసినందుకు ఆర్పీలు అందరికీ కూడా ఒకసారి మరొకసారి సెల్యూట్ చేస్తున్నా సార్. అలాగే మన పాఠశాల అయితే ఇప్పుడు తెరిచే అవకాశం లేదు సార్. ఒకవేళ మన పాఠశాల ఎప్పుడైతే తెరిచిన తెరవగానే మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోయి మన విద్యార్థులందరికీ అప్పచెప్పి మన యొక్క పాఠశాల వాతావరణాన్ని జాయ్ఫుల్గా చేయాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఆ విధంగా చేస్తారని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కూడా ఇంతమంది ఉపాధ్యాయులు దాదాపు ప్రతిరోజు మూడు గంటలు దాదాపు రెండు గంటల ఒకటి ఒకటి నలభై ఐదుకు ఎంటర్ అయితే దాదాపు ఐదు గంటల వరకు కూడా దాదాపు ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అంటే ఈ కార్యక్రమం వాస్తవం కూడా ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఇంత సక్సెస్ అయిన ప్రోగ్రామ్ నా తెలిసి ఇదే అనుకుంటున్నాను సార్. మరొక్కసారికి జిల్లా టీం కు అందరికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాజిరెడ్డిగూడెం మండలం నుంచి ఇంకా ఎవరైనా రెస్పాండ్ కాదు. జాజిరెడ్డిగూడెం మండలం ఎవరు లేరు సార్? జాగ్రత్త కూడా నుంచి లేరు. నోముల నాగయ్య. నాగయ్య సార్ చూడండి సార్. హలో నాగయ్య సార్ మాట్లాడే సార్. సార్ అందరికి నమస్కారం. ఈ హరివిల్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు శిక్షణ కార్యక్రమం ఇంకా మా వీరస్వామి సారు పాటలతో పద్యాలతో ఇంకా ఆనందోత్సాహాలతో హరివిల్లు కార్యక్రమం జరిగింది. అయితే ఈ ఐదు రోజులు కూడా మన కోర్సు డైరెక్టర్ శాంతయ్య సారు శాంత స్వభావులు. శాంతయ్య సారు ఇంత క్రమశిక్షణగా కోర్సు డైరెక్టర్గా ఉండి నడిపించినందుకు చాలా అభినందనలు. అయితే ఈ హరివిల్లు అంటే ఉపాధ్యాయ వృత్తి అని చాలా గౌరవం అనేది మనం చెప్పుకుంటాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మన గురువుకు ఇంత స్థానం ఉందని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ రాను రాను విలువలు దిగజారిపోతున్న తరుణంలో ఈ గురు మర్యాద అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఈ హరివిల్లు కార్యక్రమం ద్వారా ఇంకా మనం మన పిల్లలకు ఈ విలువలు ఇవన్నీ కూడా పెంచి అట్లా ఆ విధంగా ఇంకా గురువు మర్యాద పెద్దలు గౌరవం ఇవన్నీ కూడా నేర్పుతున్నందుకు మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. మనం మన తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్దాం. మన సూర్యాపేట హరివిల్లు ఆనందోత్సవాలతో సూర్యాపేట జిల్లా ఈ నియోజకవర్గం ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మన శాంతయ్య సారు బాగా నిర్వహించారు. అయితే ఈ శిక్షణ కార్యక్రమంలో అందరూ నిర్వాహకులంతా హరివిల్లు అంటే హరి అంటే విష్ణువు అంటే జనార్దనుడు అంటే మన కోర్సు మన ఏమో జనార్దన్ సారు అంటే జనార్దనుడు అంటే విష్ణువు విష్ణుడే హరి జనార్దనుడు అంటే హరే. మళ్ళీ వెంకటేశ్వర సారు టెక్నికల్ డైరెక్టరు వెంకటేశ్వర సారు వెంకటేశ్వరుడు అంటే విష్ణువే.
శాంతయ్య సారు కోర్సు డైరెక్టర్, శాంత స్వరూపుడు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం అని మన హరిని మనం ఆ విధంగా కీర్తిస్తాం. శాంతయ్య సారు కూడా హరి అని చెప్పుకోవచ్చు. బాలు నాయక్, బాలు అంటే బాలాజీ, బాలాజీ అంటే వెంకటేశ్వరుడు, వెంకటేశ్వరుడు కూడా హరి అని చెప్పవచ్చు. మరి రాముల నాయక్, రాముడు అంటే రాముడు కూడా ఆ హరి అని. ఈ అంత హరి హరుడు అంటే లింగయ్య సారు హరుడు, హరి అంటే హరుడు అంటే లింగం అంటే మన లింగస్వరూపుడు హరిహరుల సమ్మేళనంతో మరి ఈ ఆహ్లాదకరమైన హరివిలుని ఇంత బాగా ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు పాఠశాలలో ఏ విధంగా ఈ కృత్య విద్యార్థులకు ఏ విధంగా కృత్యాలు నిర్వహించాలి అని ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంత నిర్వహించినందుకు మా తరఫున, మా ఈ రోజు మా మద్దిరాల మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నాగయ్య సార్ ప్రతి రోజు చివరి దాకా వింటూ పాటలు పాటలు ఒక పద్యం పాడతాం వినండి సార్. సరే, ఒక అవకాశం ఏమి. గురువే దైవము, గురువే దైవము తల్లి తండ్రి సకుడు, గురువే పరాదేవత, గురువే సత్యము నిత్యమై వరలు, ఆ గురువే సమస్తమురా, మెరుగౌ జీవన మార్గదర్శకుడు, మెరుగౌ జీవన మార్గదర్శకుడు, మీ మేల్గోరు ఆప్తుందురా, గురువే బంధువు తత్వ బోధకుడు, ఆ గురువే ప్రజాబంధువు. ఇంకా గురువు ఒక్క పద్యం. బాలుర భావి జీవితము, బాలుర భావి జీవితము, బంగారు బాటగా తీర్చిదిద్దు, ధీశాలివి దేశ గౌరవము శౌర్యము నిలబెట్టి పట్టుకొమ్మ, ఏ కాలము గాని లోపులకు గాడపు నీతులు నిలిపి మంచి భావాలను నేర్పు, నీకిదే నివాలి ఉన్నట్టు పరోపకారమా. ఇట్లా చాలా గురువు మీద చాలా పద్యాలని సార్ నేను మీకంటే మీకు నేను పరిచయం చేయకపోవచ్చు. అంటే నేను మద్రాల మండలం చేస్తా, నేను పౌరాణిక డ్రామాలు కూడా అప్పుడప్పుడు వేస్తుంటా, ఏకపాత రామనయాలయాన్ని. మా రాముల నాయక్ సార్ అంటే మాకు అంటే మీకు మీకు కూడా పరిచయం కనుక అంత ఇది లేదు. కాకపోతే చాలా నాని మధ్య మధ్యన పాడదామని మా అవకాశం ఇవ్వండి కానీ మీరు ఇవ్వలేదు. సరే సరే, ఇంతవరకైనా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అవకాశము ఇచ్చేవాళ్ళం కానీ మన ఆర్థికలకే సమయం జాలదనే ఉద్దేశంతో మనమే మార్చుకున్నాం, ప్లానింగ్ మార్చుకోవటం వల్ల ఇది కొంత అయింది. సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తిరుమగిరి మండలం నుంచి ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి సార్. తిరుమగిరి మండలం నుంచి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి సార్. కంచుగట్ల వెంకన్న, నమస్కారం సార్ అందరికి. ఈ అరివిల్ 5 రోజుల ప్రోగ్రాము చాలా ఆనందంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అందరూ కూడా 80% మందికి ఎక్కువ పైగా అందరం చూస్తున్నాము. ఎందుకంటే చాలా ఒక సంవత్సరం నుంచి స్కూళ్ళల్లో అసలు టీచింగ్ ప్రోగ్రామ్ లేకుండా మాకు చాలా ఎంత ఉత్సుకత ఉందంటే ఈ అటెండెన్సే దానికి ప్రధాన సాక్ష్యము. అయితే ఈ ప్రోగ్రాము ముందు మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి అయినా కూడా ఈ మైండ్ఫుల్ ప్రోగ్రామ్ అనేది కూడా ప్రతిరోజు కూడా మనం చేసేదే, కానీ మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రాం మనకు పెట్టడం సంతోషకరం, ఇంకా పునర్బలంగా ఉంటుంది. అయితే ఇందాక సార్ పద్యాలు చాలా బాగా పాడారు, నాకు కూడా ఒక పద్యం వాడాలనిపిస్తుంది, దీని కూడా వాడుతున్నా సార్. నర్తనశాల నాటకంలో ఇది ఘంటసాల వాడిన పద్యము. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలరే,
మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఎట్టోల గంబుల నుండగలరే కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలరే అతి మనోహరలకు చతురాంగనలతోటి సంగతి వేడుకలు తలుపగలరే కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయము తొలింప చూరగలదే జూదమిచ్చట నాడంగరా ఓకే థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఓకే సార్ అరవిల్ ప్రోగ్రామ్ చాలా చక్కగా అందరు అటెండ్ అయ్యి ఆల్రెడీ మోటివేట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లో నుంచి పాఠశాలలో కూడా దీన్ని విజయవంతం చేసేటందుకు సిద్ధమైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ తదుపరి నెక్స్ట్ తిరుమల నుంచి మరొక ఛాన్స్ ఇవ్వండి సార్ ఎవరు హ్యాండ్ రేజ్ చేయలేదు సార్ తిరుమలగిరి నుంచి లేకపోతే తుంగతుర్తి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే ఇవ్వండి సార్ తుంగతుర్తి నరేష్ గుడిచర్ల ఓకే నరేష్ నరేష్ మాట్లాడండి సార్ సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు ఆర్పిల్గా వివరించిన వీరస్వామి గారు మరియు రవీందర్ గారు చాలా ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సార్ ఈరోజు హరివిల్లు నిన్న నిష్ట మొన్న సిసి మొన్న ప్రియార్స్ అంతకుముందు సిసి క్లిప్ క్లాప్ ఏది ఏ కార్యక్రమం ఏదైనప్పటికీ అది క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సఫలం అవ్వాలంటే కీలక స్థానం ఉపాధ్యాయుడు సార్ ఈరోజు ప్రస్తుత పరిస్థితులలో ఎవరేమన్నా ఏదేమైనా ఉపాధ్యాయుడే కీలకం ఒకసారి మన మాజీ ఎమ్మెల్సీ గారు ఉపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్న సమయంలో వాళ్ళ విద్యార్థులను తీసుకొని ఢిల్లీ టూర్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ టూర్లో భాగంగా మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిని కలవడానికి ప్లాన్ ఉంటుంది వాళ్ళంతా కలవడానికి వెళ్తారు అక్కడ కూర్చుంటారు ఆ కూర్చున్న సందర్భంలో వారు ఎదురుగా కొన్ని సీట్స్ ఉంటాయి ఎదురుగా రెండు కుర్చీలు వేసి ఉంటాయి నాగేశ్వరరావు గారు ప్రధానమంత్రి గారు కదా అని విద్యార్థుల పక్కనే కూర్చొని ఉండడం జరుగుతుంది ఇంతలో ప్రధానమంత్రి గారు కూడా రావడం వచ్చి అక్కడ పరిస్థితిని గమనించి మిస్టర్ నాగేశ్వర్ కమ్ ఫార్వర్డ్ అండ్ సిట్ హియర్ అని వారిని ఆహ్వానించడం జరుగుతుంది నాగేశ్వరరావు గారు నో నో సార్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హియర్ విత్ మై స్టూడెంట్స్ అనగానే ప్రధానమంత్రి గారు కల్పించుకొని మిస్టర్ నాగేశ్వర్ మేబీ ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బట్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యువర్ క్లాస్ వన్ అని వారిని అడ్రస్ చేయడం జరుగుతుంది అంటే ఒక ప్రధానమంత్రి దృష్టిలో ఒక ఉపాధ్యాయుడికి ఎంత స్థానం ఉన్నదో ఒక్కసారి మన ఉపాధ్యాయులు గర్వపడండి ఎవరేమన్నా ఏదేమైనా మన తరగతి గదికి మనమే మంత్రి మనమే రాజు మనమే భటుడు మనమే భగవంతుడు మన పట్టుదల మన చిత్తశుద్ధి మన కృషి విద్యార్థులను అత్యుత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది అత్యుత్తమ సమాజాన్ని నిర్మిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు సార్ ఆ విధంగా అందరూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింత ఉత్సాహాన్ని పెంచుకొని కార్యోన్ముఖులు కావాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నా సార్ ఈ కోర్సును ఇంత దిగ్విజయవంతంగా పూర్తి చేస్తున్న మన కోర్సు డైరెక్టర్ శాంతయ్య సార్ గారికి అలాగే బాలు సార్ గారికి మా మండల విద్యాధికారి బోయిన లింగయ్య గారికి వారు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి వాళ్ళు వివైన సలహాలు ఇస్తూ మాకు అందించడం చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నా సార్ అలాగే ఆర్పిల్గా వ్యవహరిస్తున్న రాముల నాయక్ సారు నూతనగల మీ గారికి అలాగే ఆర్పిల్గా వ్యవహరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా తుంగతుర్తి మండల ఆర్పిలు గురయ్య గారు శ్రీనివాస్ గారు విప్లవ్ సార్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ థ్యాంక్ యూ సార్ తిరుమల గారి నుంచి ఇంకొకరు రైజ్ చేశారు సార్ ఇవాళ
తిరుమల గారి విఎన్ఎల్ఎన్ చార్యులు హలో ఐదో రోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరకు ఆర్పిలకు మన మండల విద్యాధికారులకు ఏమో గారికి డిఓ గారికి అందరికి ఐదో రోజు సమావేశానికి అభినందనలు. ఆర్పిలుగా వ్యవహరించినటువంటి వీరస్వామి గారు చక్కగా తమ యొక్క సందేశాన్ని ఇస్తూ ఒక కార్యాచరణ ఎలా చేయాలి, విలువలు ఎలా పెంచుకోవాలి అని మనకు చెప్పడం జరిగింది. ఐదు రోజుల ప్రోగ్రామ్ ఆద్యంతం కూడా చాలా ఆహ్లాదకరంగా జాయ్ఫుల్గా జరిగింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కోర్సు డైరెక్టర్ గారికి ఎంఈఓ గారులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. రావట్లేదు సార్, తీసేసేయండి. తనకల్లు మండలం ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి సార్. ఒకళ్ళు ఇచ్చారు రాజశేఖర్ చిన్నేమిల సార్ మాట్లాడారు. మాట్లాడండి, వాయిస్ సరిగ్గా రావట్లేదు, మాట్లాడండి. రాజశేఖర్ సార్ మీ వాయిస్ రావట్లేదు. నెక్స్ట్ బండరావు. హలో సార్. మాట్లాడారు సార్. నమస్కారం సార్ అందరికి కూడా. నా పేరు మల్లెపాక రవీందర్ సార్, తుంగతుర్తి మండలం ఎంపీపీఎస్ బండరామరంలో పనిచేస్తున్నాను సార్. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే సార్, ఒక్క సెకండ్. డిజేబుల్ అని వస్తుంది సార్, అవకాశం ఇవ్వండి. అయ్యో అదేంటి? లేదు సార్, పోస్ట్ యాజ్ డిజేబుల్ అని వస్తుంది. ఇప్పుడు చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో. థ్యాంక్ యూ సార్. గత 5 రోజులుగా దిగ్విజయంగా నడుస్తూ 5వ రోజు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క అద్భుతమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ జిల్లా విద్యాధికారి గారికి, 4 మండలాల విద్యాధికారుల గారికి, అలాగే సాంకేతిక నిపుణులైన పివి సార్ గారికి, ఐతగోని శ్రీను గారికి, అలాగే గురుమూర్తి గారికి ఆద్యంతం మాకు ఉత్సుకతను రేకెత్తిస్తూ ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ మాతోటి రాబడుతూ అనేక విషయాలు క్వశ్చనీర్ ద్వారా రాబడుతూ ఆర్పీలుగా చెప్పినటువంటి బీవనపల్లి శ్రీను గారు, ఎస్ విప్లవ్ గారి కానీ మొదలుకొని నేడు ఆర్పీలుగా చెప్పినటువంటి వీరస్వామి గారు కానీ రవీందర్ కానీ చాలా అద్భుతంగా చెప్పారు సార్. వాస్తవానికి ఏంటంటే నేటి సమాజంలో మానవీయ విలువలు అనేటివి ప్రతి రోజుకు దిగజారిపోతున్నాయి. మరి సమాజంలో విద్యాభివృద్ధి జరిగితే సమాజం ఎదిగినట్టుగా మనం భావించలేం. విద్యలో అంతర్లీనమైనటువంటి విలువలు కూడా అభివృద్ధి చెందినప్పుడే, విద్య విలువలతో కూడిన విద్యను బోధించినప్పుడే రేపటి భావి భారత పౌరులకు అనువైన విద్యను మనం అందించగలుగుతాం. ఇప్పటికైనా ఒక చక్కని కార్యక్రమం ద్వారా మనలో ఉపాధ్యాయ వర్గాల్లో కానీ విద్యాశాఖ వర్గాల్లో కానీ ఒక సాక్షితను తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈనాటి 5వ రోజు శిక్షణ కార్యక్రమంలో మరి వీరస్వామి గారు నాకు ఒక చక్కటి మాటను వినిపించింది. అదేంటంటే TV9 ఒక ప్రోగ్రామ్ వస్తుంటది, ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ అని చెప్పి, అదే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో ఆద్యంతం ప్రతి సెకండ్ కూడా కెమెరా వైపు చూసే విధంగా ఏ విషయం కూడా మిస్ కాకుండా చాలా
అద్భుతంగా వివరించింది సార్. చాలా ధన్యవాదాలు సార్. నిజంగా కూడా మరింత బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మరి ప్రభుత్వ విద్యాశాఖ ఎక్కుపెట్టిన విల్లు, ఈ హరివిల్లును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా కంకణ పత్రులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. రోజు రోజుకు మన పైన బాధ్యత పెరుగుతూ ఉంది. మరి సమాజం కూడా మన వైపు పరిశీలిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై మనపై నమ్మకం పెరగాలంటే వచ్చే ప్రతి శిక్షణను కానీ తీసుకున్న ప్రతి శిక్షణను కానీ సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో మనం ఉపయోగించుకొని మన పిల్లలకు మనం అందించినప్పుడే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మనపైన మనకు నమ్మకం ఉంటుంది, సఫలీకృతులం అవుతాం. కాబట్టి రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు రాబోతున్నాయి. కాబట్టి సోదర ఉపాధ్యాయులరా, మరి అందరం కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నిజంగా కూడా ఒక మాటలో చెప్పాలంటే 5 రోజుల కార్యక్రమం ఎంతో ఆట విడుపుగా ఎక్కడ కూడా బలవంతంగా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించలేదు. ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ గా ఉత్సుకతను రేకెత్తిస్తూ భలే జరిగింది సార్. మా అందరు కూడా చాలా చాలా సంతోషం అనిపించింది సార్. సో మా తుంగతుర్తి మండల విద్యాశాఖ తరఫున మరియు శ్రీతులు బి లింగయ్య గారి తరఫున, సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి తరఫున మరొక్క మారు జిల్లా విద్యాశాఖకు, ఆర్పీలకు, అందరి ఉపాధ్యాయులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రవీందర్ సార్, నెక్స్ట్ మీ యొక్క పబ్బా సార్ చెప్పండి. మన గణిత మేడం ఉత్తరాఖండ్ నుంచి గణితం ఉంది. ఇవ్వండి గణితం. గణిత మాట్లాడమ్మా. గణిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడమ్మా. అందరికి నమస్కారం సార్. నా పేరు గణిత. నేను ఎంపీ యూపీఎస్ సోమలతండ. ఈ 5 రోజుల కార్యక్రమం చాలా ఇంట్రెస్టెడ్ విన్నాం సార్. ఫస్ట్ చెప్పడంతో విద్య అనేది మనిషిలో ప్రవర్తనలో సంస్కరణలు తీసుకురావాలని నాకు బాగా నచ్చింది సార్. నేను 2012 డిఎస్సీ పోయినా కానీ కూడా నిరుత్సాహంతో నడుస్తుంది మా యొక్క బోధన. ఎందుకంటే పాఠశాలలో పిల్లలు లేకపోవడం అనేది, సరైన స్టాఫ్ లేకపోవడం అనేది చాలా ఇబ్బంది ఉన్నాం. కాబట్టి ఈ 5 రోజులు మన మనిషి పని లేకుంటే ఎంత ఇబ్బంది అనేది నాకు బాగా ఇబ్బంది అనిపిస్తాయి. ఈ సంవత్సరం నుంచి స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవడం, పిల్లలకు బోధించకపోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది సార్. అందరం కూడా ఎప్పుడు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు పాఠాలు బోధించాలి అన్న ఒకటి సార్. నేను ఈ 5 రోజులు మన విలువలు అనే విషయాన్ని ఇట్టే తిరిగినాం. విలువలు అనేది మనిషికి చాలా అవసరం. ఇంకా మన ఆర్పి గారు చాలా కష్టపడి ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని గుర్తు చేయడం, మీరు ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవడానికి అనుకున్నప్పుడు మనకు మా యొక్క చిన్ననాడు చెప్పిన టీచర్లను గుర్తు చేసుకోవడం, ఇంకా మనిషికి ముఖ్యంగా మానవ సంబంధాలు అనేవి చాలా అవసరం అని చెప్పడం నాకు చాలా నచ్చింది సార్. మానవ సంబంధాలు లేకపోవడం వల్లనే ఈ విధంగా అయిపోయిందేమో అని బాధ అనిపిస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే ఈ పాఠశాలల్లో లేకపోవడం ఒకటి అనుకుంటే ఈ కరోనా ఒకటి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుందేమో అని అనిపించడం సార్. ఇంకోటి స్వార్థం అనేది బాగా పీక్ స్టేజ్కి వెళ్ళింది అనేది మన ఒక సారు సైజు సార్ చెప్పారు, అది బాగా అనిపించింది. అందరు డబ్బు చుట్టూ తిరుగుతుర్రేమో, దీన్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేది అనుకుంటుంటాం. దీని అంతటి కారణం కుటుంబ వ్యవస్థ సరిగా లేదనేమో అని అనుకోవడం, రోజు స్కూల్ పోయిన పిల్లలతో మాట్లాడడం కూడా, ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పే పాఠాలలో మీ కుటుంబంలో ఎట్లుంటున్నారు అంటే చాలా బాధపడడం, మా అమ్మ నాన్నమ్మలు చూసుకోరు మా అమ్మ నాన్నలు అని చెప్పడం, ఇవన్నీ విలువలు లేకపోవడమా, డబ్బునా, ఇదంతా ఏందనేది ఇబ్బంది అనిపిస్తారు. ఈ 5 రోజుల కార్యక్రమం కూడా ఈ విలువల గురించి చెప్పడం వల్ల మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ పిల్లలు మామూలుగా ఏమనిపిస్తారు, వెనకటి సిచ్యువేషన్ వస్తే బాగుండేమో అనిపిస్తారు. మన నానమ్మలతో మనం పొందిన ప్రేమలు ఇప్పటి పిల్లలు కూడా పొందితే బాగుండేమో అనుకోవడం, ఈరోజు మన వీరస్వామి సార్ చెప్పిన చాలా మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్ అనేది సైన్స్ అనుసంధానంగా మనం ఇప్పుడు అందరూ మెడిటేషన్ యోగా ఆల్రెడీ మా స్కూళ్ళలో చేస్తుంటాం సార్, చేయించిన ఇప్పుడు దీన్ని సైన్స్ అనుసంధానంగా చెప్పడం కూడా నచ్చింది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. చాలా స్పష్టంగా వెలిపించినందుకు నిర్మల
ఇంకా సార్ నాగారాములు ఇంకా ఇంకో నలుగురు ఐదుగురు ఉన్నారు సార్ ఇంకా నిర్మల అన్మ్యూట్ చేసుకోండి చేసుకున్నాను సార్ అన్మ్యూట్ చేసుకున్నాను వినిపిస్తుందా సార్ నా వీడియో రాదు కానీ ఆడియో వీడియో వీడియో నాది పని చేయట్లేదు కానీ సార్ అందరికి నమస్కారం సార్ ఈ 5 డేస్ హరివిల్లు ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది సార్ అందరం కూడా చక్కగా విన్నాము అయితే ఈ రోజు స్పెషల్లీ జరిగిన ప్రోగ్రామ్ పై ట్రైనింగ్ చాలా చక్కగా జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు ఆర్టీ సార్లు వీరస్వామి సార్ రవీందర్ సార్ చాలా చక్కగా వివరించారు ఇందులో భాగంగా వీరస్వామి సార్ సార్ పద్యాలు పాటలు చాలా చక్కగా పాడి ట్రైనింగ్ ని చాలా యాక్టివ్ గా నిర్వహించడం జరిగింది సార్ అలాగే సార్ తమ వారి గురువులను గుర్తు చేసుకుంటూ మనకు కూడా మన గురువులను గుర్తు చేసుకునేలా చేశారు ఈ ఈ ఉత్సాహంతోనే మేము కూడా నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ అయినాక మా పిల్లలకి విలువలు మానవ సంబంధాలు ఇవన్నీ నేర్పి వారు కూడా మా మన మనల్ని ఫ్యూచర్ లో ఏదో ఒక సమయంలో మనల్ని కూడా గుర్తు చేసుకునేలా మనం తప్పకుండా చేయాలి సార్ అలాగే రవీందర్ సార్ కూడా చాలా చక్కగా భావ వ్యక్తీకరణ టాపిక్ గురించి చాలా చక్కగా వివరించారు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మేడం థ్యాంక్ యూ మీ అమూల్యమైన అభిప్రాయాలు వెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తదుపరి ఉన్నారు నాగారాములు ఇద్దరు ఉన్నారు సార్ ఇవ్వండి సార్ నాగారం నుంచి బి రమేష్ రమేష్ సార్ చెప్పండి వీడియో ఆన్ చేసుకోండి సార్ వీడియో ఇస్ నాట్ చెప్పండి ఇప్పుడు చేసుకోండి ఓకే సార్ ఇక్కడ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం సార్ ఈ 5 రోజుల అరివిల్లు శిక్షణ కార్యక్రమం నాకు చాలా ఆనందకరంగా జరిగిందని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమం వల్ల ప్రైమరీ లెవెల్ విద్యార్థులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మాట్లాడండి సార్ ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో బోధిస్తే విద్యార్థులు జాయ్ఫుల్ గా నేర్చుకోగలరు అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం విలువలతో కూడిన విద్యను నేర్పించడానికి ఒక చక్కటి అవకాశంగా కల్పిస్తుంది ఈ అరవిలు కార్యక్రమం అదేవిధంగా ఈ కార్యక్రమం బల్లో అంటే మన స్కూల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి చెందగలరని నా అభిప్రాయం సార్ ఈ శిక్షణ కార్యక్రమంలో నేను నేర్చుకున్న ప్రతి అంశం ఏంటంటే మానసిక సంసిద్ధత కథలు కృత్యాలు వ్యక్తీకరణ అంశాలు ఆ మానసిక సంసిద్ధత వల్ల విద్యార్థుల్లో మనసు ఏకాగ్రత చెంది వారు చదవడానికి అది విద్యను అభ్యసించడానికి వారి మనసు ఏకాగ్రత చెంది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా కథలు కథల వల్ల విద్యార్థుల సృజనాత్మకత కలిగి నేర్చుకోవడానికి ఆనందదాయకంగా అనిపిస్తుంది కృత్యాలు వ్యక్తీకరణ అంశాల ద్వారా వాళ్ళు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా విలువలు 7 రకాలు ఉంటాయని ఈ విలువలకు దృక్కోణాలు 4 రకాలు ఉంటాయని ఈ కార్యక్రమం ద్వారా నేను నేర్చుకున్న అంశాలు ఇక్కడ ఆర్పిలు ఈ 5 రోజులు కార్యక్రమంలో ఆర్పిలు చాలా చక్కగా మాకు చక్కని అంశాన్ని కులంకషంగా ప్రతి అంశాన్ని మాకు అందించారు ఆర్పిలు అందరికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇదే విధంగా మనం చేసే ప్రతి అంశాన్ని ప్రతి అంశాన్ని మనం మన పాఠశాలలో మనం చేస్తే
చాలా చక్కగా మన పాఠశాలలో బలోపేతం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గౌరవ ఎంఏఓ గారులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ట్రై చేస్తున్నా, నాదేమో చిన్న సెల్ ఫోన్ మొబైల్ ఫోన్ అది కనెక్ట్ కావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి నమస్కారం సార్. ఫోన్ చూసుకుంటూ మాట్లాడండి, కనపడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 5 రోజుల ప్రోగ్రామ్ లో విలువలతో కూడినటువంటి విద్య హరివిల్లు ప్రోగ్రామ్ అనేది చాలా చక్కటి ప్రోగ్రామ్ సార్ ఇది. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రైమరీ స్థాయి విద్యార్థులకు, స్కూలు టీచర్స్ కి, పిల్లలకి చాలా చక్కటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వల్ల రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మాకు నెక్స్ట్ తర్వాత అందించినట్లయితే 100% ఈ హరివిల్ ప్రోగ్రామ్ అనేది 100కి 100 బాలు ప్రైమరీ స్థాయిలో చక్కటి విలువలతో కూడి విద్యను అందిస్తాం. ఈ విలువలు రాబోయే భావితరాలకు మంచి చక్కటి మార్గదర్శకంగా ఉంటాయని కోరుకుంటున్నాను సార్. సార్ వాయిస్ వినిపిస్తుంది సార్? నేను మాత్రం మాట్లాడుతున్నాను. కంటిన్యూ చేయండి, మాట్లాడండి. అయిపోయిందా సార్? సార్ పీవీ సార్, పీవీ సార్ మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్ అనేది మీరు ఇస్తున్నటువంటి ఈ జూమ్ ద్వారా సార్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మాకు అందించినట్లయితే, ఏది నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఫాలో అవుతూ పిల్లలకు 100కి 100 బాలు న్యాయం చేస్తామని, దీని ద్వారా 100కి 100 బాలు విలువలు అందియడంలో సక్సెస్ కావడానికి ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఇదే విధానంతో కొనసాగినట్లయితే మన ప్రభుత్వ పాఠశాలల్లో రాబోయే ఏది విద్యా సంవత్సరానికి పాఠశాలలన్నీ కూడా పిల్లల చేత ఫుల్ఫిల్ అయ్యి మంచి చక్కటి విద్యా బోధన జరగడానికి ఇది ఒక సుముఖమైనటువంటి మార్గం అని నేను భావిస్తున్నాను సార్. సార్ ఓకే ఓకే, నాకు అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ, మా ఎంఏ గారు బాల సార్ గారికి, తర్వాత తిరుమల గిరి ఎంఏ గారికి, పీవీ గారికి, అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇద్దరున్నారు సార్, ఇద్దరున్నారు. రాంబాబు, రాంబాబు సార్, రాజగం తండా ఒక్కొక్క నిమిషం. రాంబాబు గారు, రాంబాబు, రాంబాబు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. వినొస్తుంది సార్? వినపడుతుంది, మీరు మాట్లాడండి సార్. అందరికి నమస్కారం సార్. సార్ మన జిల్లా డిఓ గారికి, కస్టడీ జనార్దన్ సార్ గారికి, ముఖ్యంగా మన 4 ఎంఏల గారికి పేరు, మరియు ఆర్పీలందరికీ, అందరి 5 రోజులు అరవిల్లు సార్ జాయిపూర్లో చేశారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్, ఎక్కడా బోర్ కొట్టలేదు సార్. ఈ మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు మీ టీఎం అందరికీ, మీ అందరం మండలం తరఫున మీకు నమస్కారం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇవ్వండి సార్ అవకాశం. శ్రీనివాస్ సార్ మాట్లాడండి. లెఫ్ట్ అయినట్టు సార్. ఇంకొక ఆయన తుంగదుర్తి వెలుగుపల్లి, ఎవరో పేరు తెలియదు. పోతు చంద్ర సార్ నమస్కారం సార్. నేను చంద్రశేఖర్ సార్, ఎంపీఎస్ వెలుగుపల్లి చంద్రశేఖర్ సార్. అందరికి నమస్కారం సార్. సార్ ఈ హరివిల్లు కార్యక్రమంతో మన విద్యారంగంలో స్వర్ణయుగం ప్రారంభమైన నేను భావిస్తున్నాను సార్. అసలు ఒక చక్కటి ప్రోగ్రామ్ సార్ అది. నేను 2002 డిఎస్సి నియామకం సార్ నాది. ఇంత మంచి కార్యక్రమం నేను అంత ముందు రకరకాల వారి నేతృత్వంలో కార్యక్రమాలు జరిగినాయి, కానీ జనార్దన్ సార్ నేతృత్వం జరిగిన కార్యక్రమము
అంటే ఎంఈఓ సారు జనాన్ సారు ఆర్పిల్ తోటి అంత బాగుందండి సార్. ఒకటి అసలు ఆ బోర్ అనేది కొట్టలేదు సార్, చాలా ఆసక్తిగా విన్నాము మేము. అసలుకి అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం, చంద్రుని వెళ్ళేలా ఎంత చల్లగా ఉంటుందో. ఈ కార్యక్రమం అనేది చాలా చల్లగా ఉంది సార్. వాస్తవానికి అందరూ మిత్రులు, మా డిఆర్పి మిత్రులు కానీ ఎంఈఓ సార్ కానీ ఏమో కానీ టెక్నికల్ టీమ్ గారు ఎంత ప్రశాంతంగా వాళ్ళు అసలు కోపము అనేది లేదు సార్, కోపము అనేది లేకుండా ఎంత ప్రశాంతంగా ఈ హరివిలి కార్యక్రమం చెప్పారంటే అసలుకి ఇంత మంచి కార్యక్రమం ఈ విధంగా నిర్వహిస్తారని అనుకోలేదు సార్. ముందు ముందు కూడా మాకు ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు ఈ జూమ్ కార్యక్రమం ద్వారా బాగుంటుందని భావిస్తున్నాను సార్. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ ఇంత సమయాన్ని వెచ్చించి రోజు చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత జే వీరస్వామి లాస్ట్ తిరుమలగిరి వీరస్వామి సార్ లాస్ట్ ఎవరు లేరు సార్, ఆయన ఒక్కడే లాస్ట్. సార్ నమస్తే సార్ అందరికి. సార్ వినపడుతుందా సార్? మాట్లాడండి. సార్ నమస్తే సార్ అందరికి. ఈ అరవిల్లు ప్రోగ్రాం నిర్వాహకులు, ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. నేను ఒక చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. ఇల్లు అలకగానే పండగ కాదు. ఆ రోజు సుఖ సంతోషాలతో ఆ రోజు సకుటుంబ సమేతంగా ఆనందంగా గడిపినప్పుడే ఆ రోజు పండగ అవుతుంది సార్. అంటే నేను అనేది ఏంటంటే ఈరోజు అరవిల్లు ప్రోగ్రాం యొక్క థియరీ మాత్రం అయిపోయింది సార్, కానీ అసలైనది ప్రాక్టికల్ ముందున్నది సార్. అంటే ఈ అరవిల్లు ప్రోగ్రాము నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక రైతుతో పోలుస్తున్నాను సార్. రైతు దుక్కిదున్ని నాడు సంతోషిస్తాడు సార్, కానీ అది పెరిగి పెద్ద పంట అయినాడు ఇంకా కొంచెం సంతోషిస్తాడు సార్. అదేవిధంగా ఆ పంట చేతికొచ్చి తిండి రూపంలో తన దగ్గరకు వచ్చినప్పుడు అసలైన ఆనందాన్ని ఆ రైతు కళ్ళలో చూడవచ్చు సార్, అప్పుడు పొందుతాడు. అదేవిధంగా మనం పిల్లలకు విలువలు నేర్పి వారిలో విలువలు మనం చూసినప్పుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందుతాం, అప్పుడే మనం నిజంగా విజయాన్ని సాధించినట్లుగా భావిస్తామని నేను అనుకుంటున్నాను సార్. దానికోసం మనం అందరం మనస్ఫూర్తిగా పనిచేసి ఈ సమాజాన్ని రక్షించాలంటే మనం పిల్లలకు విలువలు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేర్పి పిల్లల్లో విలువల్ని చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఈరోజు ముఖ్యంగా ఆర్పిగా వివరించిన వీరస్వామి సారు చాలా జాయ్ఫుల్ లెర్నింగ్, చాలా ఆనందంగా చాలా జాయ్ఫుల్గా మీ వినేటట్లు ఒక క్షణం కూడా కన్నార్పకుండా చూసే విధంగా అరవిల్లు ప్రోగ్రాం అంటే ఏందో కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. వీరస్వామి సార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఉదాహరణతో నిరూపించారు, రాబోయే కాలంలో కూడా మీరు పాఠశాలలో వీటిని అమలు చేయాలని కోరుతున్నాను. చివరగా పి శ్రీనివాస్ జాజిరెడ్డి కూడా శ్రీనివాస్ వచ్చారు. అయ్యో ఎవరు కార్యక్రమం బి శ్రీనివాస్ గారు
అన్మ్యూట్ చేసుకోండి. సార్ లింగయ్య సార్ వీళ్ళందరూ కూడా చాలా వరకు పప్పు జగ్నేశ్వర్ సారు టెక్నికల్ గా చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా ఈ యొక్క కరోనా పరిస్థితిలో లాక్డౌన్ యొక్క పరిస్థితిలో కూడా సిస్టమ్ ముందు కూర్చొని అందరినీ కూడా ఈ యొక్క జూమ్ యొక్క యాప్ ద్వారా కూర్చుండబెట్టి ఈ యొక్క చక్కని ప్రోగ్రాం మాకు అందించినందుకు మీకు అందరికి కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. ఆర్పీ గారు కూడా చాలా వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కల స్టైల్లో అంటే ఒక్కొక్కల వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క పర్సనల్ ఎగ్జాంపుల్స్ తోటి మాకందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఇచ్చినందుకు ఆర్పీ వాళ్లకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే స్కూల్లోది ఓపెన్ అయితేవో వాటిలో వెళ్ళి మనం క్లాసులో చెప్పి పిల్లలకు స్పందించినట్లయితే ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ఉద్దేశం అనేది నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం సార్. దీంతో పాటు మా స్కూల్ అందరికి కూడా దీని మెటీరియల్ సప్లై చేయండి సార్. సప్లై చేసినట్లయితే ఇంకా ఎవరన్నా మన యొక్క ఉపాధ్యాయులు ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో ట్రైనింగ్ దీంట్లో యాప్లో కనుక యాడ్ కాని వాళ్ళకు కూడా మేము యాడ్ అయిన వాళ్ళం కలిసి చెప్పి వాళ్ళతో పాటు కూడా మేము స్కూల్లో మంచి అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోవాలి సార్. థ్యాంక్ సార్. అన్మ్యూట్ చేసుకోండి మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఐదు రోజుల యొక్క కార్యక్రమాన్ని కరివిల్లు కార్యక్రమం అనేది మనకు ఆర్పీ గారు చాలా చక్కగా చెప్పారు సార్. ఈ ప్రోగ్రాన్ని మన స్కూళ్లలో అందరి పిల్లలకి మనం కనుక సక్రమంగా అందించినట్లయితే ఈ సార్ మళ్ళా మ్యూట్ అయినాడు సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. చేసిన మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందించినందుకు మేమందరం కూడా చాలా చాలా సంతోషిస్తున్నాం సార్. ఆర్పీగా ఇది వివరించి ప్రతి మండలానికి ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళు చాలా చక్కగా ఈ యొక్క ఐదు రోజులు వాళ్ళ యొక్క చాకచక్యంగా చెప్పినందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ శ్రీనివాస్ సార్ తర్వాత ఈ రోజు కార్యక్రమానికి సంబంధించిన నివేదిక ఆనంద్ భాస్కర్ గారిని సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. అది ఓ అది ఆయన ఆనంద్ భాస్కర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా సార్? ఓకే కొంచెం వెనక్కి కూర్చో సార్. గుడ్ ఈవినింగ్ సార్. మాస్క్ తీయండి, వినపడట్లేదు. అరివిల్లు కుటుంబం శిక్షణ కార్యక్రమం 17వ తారీఖు నుంచి ప్రారంభమై ఈరోజు అనగా 21వ తారీఖు రోజు అంటే 5 రోజులుగా ఈ కార్యక్రమం నిర్విరామంగా ఉత్సాహభరితంగా నిర్వహించడం జరిగింది. మరి అవకాశం ఇస్తే మొదటి రోజు నుంచి చెప్పమంటే చెప్తాం సార్. లేదంటే ఒక్క వాయిస్ రావట్లేదు 5వ రోజుకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం చెప్పమంటే చెప్తాను నివేదిక. హలో సార్, వినిపిస్తుందా సార్? ఇప్పుడు గుడ్ ఈవినింగ్ సార్. హరివిల్లు కార్యక్రమం 17వ తారీఖు నుంచి నేటికి 21వ తారీఖు వరకు 5 రోజులుగా నిర్విరామంగా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సార్. అయితే ఈ కార్యక్రమం 17వ తారీఖు రోజు మొదటి రోజున కె శ్రీనివాస్ గారు ఆర్పీ, తర్వాత విప్లవ్ కుమార్ గారి ఆర్పీగా వారు లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి అంశాలపైన చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది సార్. అలాగే 2వ రోజు మొదటి రోజుకు సంబంధించినటువంటి నివేదికను జి ఆంజనేయులు సార్ చదివి వినిపించారు. తర్వాత ఆర్పీలు అయినటువంటి నాగరాజు సారు, తర్వాత డిఆర్పి సైదులు గారు ఈ యొక్క 2వ రోజు సెషన్స్ ప్రారంభించడం జరిగింది.
నాగరాజ్ సార్ గారు విలువలతో కూడిన విద్యను అందించడమే అరివిల్లు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి పాఠశాల వాతావరణం స్వేచ్ఛాయుత వాతావరణంగా ఉండాలని చెప్పేసి వారి తెలియజేయడం జరిగింది. అలాగే సైదుల్ సార్ మాట్లాడుతూ పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవని అందువల్ల ఆ కుటుంబాలలో ఎక్కువగా నైతిక విలువలను సంబంధించినటువంటి విషయాలు ఆ పెద్దలు కథల రూపంలో చెప్పేవాళ్ళని చెప్పేసి నేడు అది కరువు అయిపోతుందని చెప్పేసిన చెప్తూనే వారు ఒక పాట పాడారు, మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అనేటువంటి పాట ద్వారా వారు నేటి పరిస్థితిని చాలా చక్కగా వివరించడం జరిగింది. తర్వాత మూడవ రోజు సెషన్స్ లో ఈ యొక్క మూడవ రోజుకు సంబంధించిన నివేదికని శ్రీ నోముల వెంకన్న గారు నివేదికను సమర్పించడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో కె లక్ష్మణరావు గారు ఆర్పిగా వ్యవహరిస్తూ వారు మానసిక వికాసం ఆనందంతో కూడిన అభ్యాసన పిల్లలకు బాల్య దశలోనే నేర్పించాలని చెప్పేసి చెప్పడం, తర్వాత వారు పాము ఎలుకకు సంబంధించినటువంటి కథను చెప్పి మనిషి ఏ విధంగా ధైర్యంగా ఉంటే ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది, అధైర్యంగా ఉన్నప్పుడు వారి యొక్క లక్షణం ఏ విధంగా మనోధైర్యాన్ని కోల్పోతే ఏమంటే నష్టం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. తర్వాత మైండ్ మ్యాపింగ్ ద్వారా 7 అంశాలను వారు చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థుల్లో ప్రేమ కరుణ గౌరవం తర్వాత ఐకమత్యం నిజాయితీ నమ్మకం వంటి విలువలను పెంపొందించాలని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. తర్వాత ఆర్పి గారు అనేటువంటి జిఎల్ఐ గారు మాట్లాడుతూ మానసిక సంసిద్ధత విలువలు కథలు కృత్యాలు భావ వ్యక్తీకరణ విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. వారు నాలుగో రోజు కార్యక్రమంలో మూడో రోజుకు సంబంధించిన నివేదికని జి నాగేశ్వరరావు గారు ఎస్జిటి గారు చదివి వినిపించడం జరిగింది. తదుపరి ఆర్పిగా వివరించిన కృష్ణవేరి గారు విలువలు పతనం 3 రకాలు, నేడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం కావడం వల్లనే విలువలు అనేటువంటివి చాలా దిగజారిపోయినాయని చెప్పేసి నేటి సమాజంలో పట్టణీకరణ తర్వాత విలాసాలు సాంకేతికత అనేటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి స్థాయిలో నేడు సమాజం చూపిస్తున్నందువల్లనే వల్ల విలువలు పతనమయ్యాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత జ్ఞాన ప్రక్రియ ద్వారా అంటే నేను గొప్ప అనేటువంటి కథ ద్వారా విద్యార్థులు తమలో ఉన్న ఉన్నత లక్ష్యాలను గుర్తించేలా చేయడం అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. తదుపరి మరొక ఆర్పి గారు మున్నూరు నాగన్న గారు వారు చాలా చక్కగా వివరిస్తూ సైకిల్ ట్యూబ్ అనేటువంటి ఒక గేమ్ని చూపించి ఆ గేమ్ ద్వారా వారు చిన్న చిన్న పనిని కూడా జట్టు ద్వారా తక్కువ సమయంలో కూడా మనం ఎవరైతే విజయం సాధించవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఒక వీడియో క్లిప్ చూపిస్తూ వారు ఒక వర్షం వస్తున్నటువంటి సందర్భంలో రోడ్డు పైన ఒక చెట్టు పడిపోయి అనేక వర్గాలటువంటి వారు అంటే పోలీస్ అధికారులు కానివ్వండి ఇంకా గొప్ప అధికారులు కానివ్వండి సాధారణ ప్రజలందరూ కూడా ఎవరికి వారు పట్టించుకోకుండా వారి మార్గంలో వెళ్ళిపోతున్న క్షణంలో ఒక పిల్లవాడు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయి ఆ పిల్లవాడు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముందు అడిగేసి తన శక్తి మేరకు ఆ చెట్టును పక్క తొలగించేటువంటి ప్రయత్నం చేసిన సందర్భాన్ని చూసి చలించిపోయినటువంటి ఆ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సహకరించి ఆ చెట్టును తొలగించడం వాళ్ళ మార్గాన్ని సుగమనం చేసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే మొదటి అడుగు వేస్తారో ఈజ్ ద లీడర్షిప్ కలిగి ఉంటాడని లీడర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడని చెప్పేసి దాని ద్వారా ఇన్స్పైర్ చేయొచ్చు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఓ గారు అడ్రస్సింగ్ చేస్తూ ఉపాధ్యాయులు ఐకమత్యంతో సమిష్టి కృషితో వచ్చే విద్యా సంవత్సరంలో అరివిళ్ళు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని పిల్లలలో నైతిక విలువను పెంపొందిస్తూ మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి మా విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే ఏఎంఓ గారైనటువంటి జనార్దన్ గారు కూడా డిఓ గారితో ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాఠశాలలు తెరవగానే వెంటనే వీటిని అమలు చేస్తారని చెప్పేసి వాళ్ళు చాలా రెస్పాండ్ అవుతున్నారు సార్ అని చెప్పేసి దానికి సంబంధించినట్టు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రణాళికను కూడా మంచి టీంతో తయారు చేసుకుంటామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి డిఓ గారు కూడా సంతోషించి కృతజ్ఞత చెప్పడం జరిగింది. తర్వాత ఈ 5వ రోజు సెషన్స్ లో ఈ రోజు చివరి రోజు అయినటువంటి హరివిల్లు ప్రోగ్రామ్ కార్యక్రమంలో ఈ యొక్క రిపోర్ట్ ని సుధీర్ సార్ చదివి వినిపించడం జరిగింది. ఈ నివేదికను వారు చక్కగా ఈ 4 రోజులు జరిగినటువంటి కార్యక్రమం మీద వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. తర్వాత వారి వివరణ తర్వాత ఆర్పి వీరస్వామి గారు వారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్పిగా వయస్సు ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మానవత విలువలు ఏమై
ఏమైతున్నాయని చర్చించడం జరుగుతుందని చెప్పేసి, కొన్ని రోజుల తర్వాత వాటిని మర్చిపోవడం జరుగుతుందని చెప్పేసి చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లల విలువలను చిన్నతనం నుంచి చొప్పించినట్లయితే పెద్ద అయ్యాక వారందరూ వారు పాటిస్తారని చెప్పేసి చిన్ననాటి నుండి విద్యార్థులలో విలువలు నేర్పించి, అంటే మొక్కై వంగన్ని మానయ వంగున అనేటువంటి సామర్థ్య ద్వారా వారు వివరించడం జరిగింది. అలాగే ఆచరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వీరు విద్యార్థుల్లో వీరు కూడా ప్రేమ, కరుణ, ధైర్యం, నిజాయితీ, కృతజ్ఞత భావం, గౌరవం, నమ్మకం అనేటువంటి విలువలను నేర్పించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. భావ వ్యక్తీకరణలో ఉన్నటువంటి 1, 2లను కూడా వారిని వివరించడం జరిగింది. ఆ సమయాన్ని కూడా వివరించడం జరిగింది. ఇందులో భాగంగానే వారి ఒక చిన్న ఇన్స్పిరేషన్ చెప్పడం జరిగింది, ఇన్స్పైర్ చెప్పడం జరిగింది. ఛత్రపతి శివాజీ గారు తన తల్లిగారు కథలు చెప్పడం ద్వారా చాలా గొప్ప వ్యక్తిగా, గొప్ప నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఎదగడం జరిగిందని చెప్పేసి, నేడు ఆ పరిస్థితి మన కుటుంబాలలో లేదని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తపరచడం జరిగింది. తర్వాత వారు ఒక స్ఫూర్తి పొందేటువంటి కథను చెప్పారు. అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, ఉన్నతమైందని, నేటి విద్యార్థులే లేపటి పౌరులు వీరిని తీర్చిదిద్దే అవకాశం కలిగి ఉన్నందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మనలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు సృజనాత్మకత శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి డై ఎంటీ అనేటువంటి హెన్రీకి సంబంధించినటువంటి ఒక కథను చక్కగా వారు చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రేమని పంచండి, మీలో దాచుకున్న దాన్ని దాచుకుని వృధా చేయకండి అని చెప్పేసి, మన మంచితనంతో ఉన్న ప్రతి అణువును అందించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సందర్భం అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఉపాధ్యాయుడు వినియోగించుకోవాలని చెప్పేసి, ఈ యొక్క సందర్భాన్ని మాత్రం చాలా చక్కగా వీరస్వామి గారు మాత్రం చాలా చక్కగా ఉపయోగించుకోవడం జరిగింది. వారు పాటల రూపంలో, పద్యాల రూపంలో వారు వారి చిన్ననాటి చదువు చెప్పినటువంటి విలువలు నేర్పించినటువంటి వారి యొక్క గురువు గారిని తలుచుకోవడం జరిగింది. వారు నిజంగా చాలా ధన్యమైనటువంటి జీవి. అలాగే వారికి బోధించినటువంటి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు ఆ గురువర్యులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఏం చెప్పారంటే మైండ్ఫుల్నెస్ కార్యక్రమంలో టీచర్ కూడా గుర్తు చేసుకుని, అంటే దైవ రూపంలో గురువులను మారో ఒక సాంగ్ చెప్పారన్నమాట. దైవ రూపంలో ఉన్నటువంటి గురువులను మారవద్దు అని చెప్పేసి ఒక సాంగ్ చెప్పడం జరిగింది. మానసికంగా మేము చలించే రోజుల్లోనే కలిగించారని చెప్పేసి, అంటే మానసికంగా తను ఎదుగుతున్న కోణంలో వాళ్ళ ఉపాధ్యాయులు వారికి ఏ విధంగా వారికి ఇన్స్పిరేషన్ కలిగించారని చెప్పేసి పదే పదే వారు గుర్తు చేసుకోవడం జరిగింది. అందులోనే సమన్వయ కృత్యాలు, భావ వ్యక్తీకరణ 1, 2ను కూడా చక్కగా వివరించడం జరిగింది అన్నమాట. తర్వాత వీరస్వామి గారు కంఠస్వరం రాగయుక్తంగా పద్యం పాడడం అద్భుతంగా అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళు చక్కగా సద్వినియోగం పరచుకొని ఈ యొక్క వారికి ఇచ్చినటువంటి టాపిక్ ని కూడా చాలా వివరంగా వివరించడం జరిగిందని చెప్పేసి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే మరొక ఆర్పి గారు అనేటువంటి రవీందర్ గారు కూడా వారు వివరిస్తూ 1, 2 సామర్థ్యాల పట్ల మైండ్ మ్యాపింగ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత భావ వ్యక్తీకరణకు ఎంత సమయం కేటాయించాలి, భావ వ్యక్తీకరణ ద్వారా తర్వాత ఉన్నటువంటి 7 విలువలను విద్యార్థులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి, చివరి రోజు అంటే వారాంతంలో చివరి రోజు అంటే శనివారం రోజు 30 నిమిషాలు భావ వ్యక్తీకరణ కేటాయించాలని చెప్పేసి, అయితే ఈ 5 రోజుల్లో విద్యార్థి నేర్చుకున్నటువంటి అంశాలను ఈ శనివారం రోజు వారికి ఈ అవకాశం కల్పించి, అంటే మనసులో ఉండే భావాలను వ్యక్తపరచడమే భావ వ్యక్తీకరణ అని చెప్పేసి వారు వివరించడం జరిగింది. తర్వాత నేడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా వరకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఈ అంటే ఎలక్ట్రానిక్ మీడియాను వారు ప్రత్యేకంగా ప్రవహించారు, అంటే టీవీ కార్యక్రమాలు కానివ్వండి, నేడు ఉన్నటువంటి కార్యక్రమాలు కానీ ఏవి కూడా విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు లేవని చెప్పేసి వీటిని సరియాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి వారు కోరడం జరిగింది. ఉదాహరణకు వారు డ్రగ్ సంబంధించినటువంటి వ్యక్తులు, తర్వాత మద్యం సేవించిన వ్యక్తులు, వీళ్ళ ద్వారా మానవ విలువలు కూడా జరగబోతున్నాయని చెప్పేసి దీనిని అరికట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక స్లైడ్ ద్వారా వారు భావ వ్యక్తీకరణ శనివారం చేయాలని, మొదటి 30 నిమిషాలు నిర్వహించాలని, భావనను పునరావృతం చేయడం, తర్వాత పలుమాలు గుర్తు చేయటం, ఆచరణను ప్రేరేపించడం ద్వారా విద్యార్థుల ప్రవర్తనను గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకురావచ్చు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత ఈ భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ఒక చార్ట్ను డిస్ప్లే చేస్తూ
దాంట్లో ముఖ్యంగా మౌఖికమైనటువంటి అంశాలను, సంఘటనలను, వ్యక్తీకరణ, తర్వాత సన్నివేశాల ద్వారా వీటిని వివరించవచ్చు, వ్యక్తీకరించవచ్చు అని చెప్పేసి వివరించడం జరిగింది. తర్వాత ఇక ఉపాధ్యాయులు చాలా మంది కూడా ఈ కార్యక్రమం మీద రెస్పాండ్ అవుతూ వారందరూ కూడా మంచి దృక్పథం, చాలా చాలా మంచి అభిప్రాయాలను చెప్పడం జరిగింది. అందులో ఆర్పి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ హరివిల్లు కార్యక్రమం రంగులమయంగా జరిగిందని చెప్పేసి ప్రశంసించి వీరస్వామి గారి యొక్క దాన్ని ప్రశంసించడం జరిగింది. తర్వాత అలాగే సైదుల గారు కూడా స్పందిస్తూ జిల్లా మొత్తం కూడా మంచి ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని ఆర్పి నిర్వహించాలని చెప్పేసి ప్రశంసించడం జరిగింది. జాజిరెడ్డిగూడెం నుంచి నాగయ్య సారు వారు స్పందిస్తూ హరివిల్లు ఆహ్లాదకరంగా చాలా సూపర్ గా ఉందని చెప్పి, తర్వాత శాంతమూర్తులైనటువంటి శాంతయ్య గారు కోర్స్ డైరెక్టర్ గారు, తర్వాత ఇందులో ఉన్నటువంటి అందరినీ కూడా వారు దైవ సమానులుగా భావించి వాళ్ళందరినీ దైవంతం సమానులుగా పోల్చి తర్వాత వాళ్ళు ఒక పాట పాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్వ గురువే నమ అని చెప్పేసి గురువు యొక్క గురువుకు ఉన్నటువంటి విలువల్ని వారు గుర్తు చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో కంచుగట్ల వెంకన్న సార్ వారు కూడా మాట్లాడుతూ వారు ఎంతో ఆనందాన్ని పొందినట్టు, అంటే ఈ మధ్య కాలంలో సుమారుగా ఈ 3-4 సంవత్సరాల నుంచి ఎలాంటి దాని కార్యక్రమాలు లేవు, ఈ హరివిల్లు కార్యక్రమం మాత్రం మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆలోచింపజేసింది సార్. ఏ పాఠశాలలు స్టార్ట్ అయిన తర్వాత మేము వీటిని ఉత్సాహంగా మేము దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి వారు ఒక పద్యం పాడడం జరిగింది. ఏనుగు ఎక్కి అని చెప్పేసి వారు మొదలుపెట్టి చాలా చక్కగా కంఠస్వరంతో వారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన అందరినీ కూడా ఉత్సాహం కల్పించారు. అంటే ప్రతి ఉపాధ్యాయుల్లో ఎంతో సృజనాత్మకత, ఎంతో కళా పోషణ ఉందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి, తర్వాత మరొక ఉపాధ్యాయుడు నరేష్ సారు వారు స్పందిస్తూ ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలంటే అది ఉపాధ్యాయుల వల్లనే సాధ్యం అవుతుందని చెప్పేసి వారు వారి యొక్క ప్రశంసించడం జరిగింది. తర్వాత తిరుమలగిరి నుంచి వీఎల్ఎన్ చారి గారు ఆచార్య గారు స్పందిస్తూ చాలా చక్కని ప్రోగ్రామ్ అని చెప్పేసి వారు ప్రశంసించడం జరిగింది. వండ రామారావు నుంచి మల్లెపాట రవీంద్ర గారు వీరు ఏం చెప్పారంటే మురళి అంటే TV9 లో అంటే వీరస్వామి గారు ఆర్పి వీరస్వామి గారి యొక్క భాషణ వారి యొక్క ధోరణి ఎట్లా ఉందంటే TV9 లో మురళీకృష్ణ అనేటువంటి ఒక రిపోర్టర్ ఎన్కౌంటర్ ఎలా విధంగా చేస్తాడో ఆ విధంగా ఎన్కౌంటర్ చేస్తూ చాలా చక్కటి విషయాలను అర్థమంతంగా వివరించారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గణిత టీచర్ గారు వారు కూడా చాలా కొంచెం ఆవేదన గురయ్యారు, ఎందుకంటే ఎంతో ఆశ ఎంతో తపన ఉంది కానీ మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చూస్తుంటే చాలా బాధగా ఉందని సార్ అని చెప్పేసి, తర్వాత వారు ఇంకొక స్పీల్ చెప్పారు, స్వార్థం అనేది చాలా పీక్ స్టేజ్ లో నేడు చేరి ఉందని చెప్పేసి, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా ఈరోజు చాలా నష్టపోతున్నారని చెప్పేసి తను ఇంకొక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పాపం పూర్వం రోజులు వస్తే అంటే ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ తాతయ్య నానమ్మ బాబాయిలు ఉండి ఉన్నప్పుడు ఎట్లయితే అందరు కలిసిమెలిసి ఉన్నప్పుడు నైతిక విలువలు అలాంటి రోజులు వస్తాయని చెప్పేసి వారు మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. తర్వాత నిర్మలా మేడం గారు కూడా మాట్లాడుతూ ఈ రోజు ఆర్పిలు చాలా చక్కగా బాగా చెప్పారని చెప్పేసి, అంటే తను చదువుకున్నటువంటి రోజుల్లో గురువులను కూడా గుర్తు చేశారని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే రమేష్ సార్ గారు మాట్లాడుతూ అంటే స్వానుభూతి పొందానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. 5 రోజులు నేర్చుకున్నట్టు శిక్షణ కార్యక్రమం నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో బోధిస్తే విలువలు కలిగినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి తోడ్పడుతుందని చెప్పేసి వారు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జానకి రాములు గారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య హరివిల్లు అనేటువంటి కార్యక్రమం ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు చాలా చక్కటి ప్రోగ్రామ్ అని చెప్పేసి వచ్చే విద్యా సంవత్సరం మేము విజయంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి, కానీ వారు యొక్క అంటే ఎడ్యుకేషన్ శాఖ వారికి వారు ఏమని రిక్వెస్ట్ చేశారంటే మెటీరియల్ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ని పాఠశాలలు ముందే అందించాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. తర్వాత ఇంకో మిత్రుడు ఉపాధ్యాయ మిత్రుడు రాంబాబు సారు మంచిగా ఉందని తన యొక్క ఆనందాన్ని వారు ఎక్కువగా వారి యొక్క ఫేస్లోనే చూపించడం జరిగింది పాటలో కాకుండా, వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రశేఖర్ సార్ గారు కూడా స్పందిస్తూ విద్యారంగంలో స్వర్ణయుగం హరిత విప్లవం కార్యక్రమం ద్వారా విద్యారంగంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పేసి వారి యొక్క ఆశాభావాన్ని వెలిపించడం జరిగింది. తర్వాత వీరన్న తిరుమలగిరి నుంచి ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేర్చుకోగానే సంబరం కాదని చెప్పేసి దాన్ని ఆచరించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక రైతు
వాళ్ళు దుక్కి దున్నగానే సరిపోదు, పంట పండించి చాలా చక్కని పంట పండించి ఆ పంట సమర్థవంతంగా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే మనం హ్యాపీ ఫీల్ అవుతామో, ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించి విద్యార్థుల్లో ఈ నైతిక విలువలను పెంపొందించి వారి ద్వారా ఈ నైతిక విద్యను పొందినప్పుడు మాత్రమే మనం చాలా ఆనందాన్ని ఆస్వాదిస్తామని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు ఇంతకన్నా గొప్ప అవకాశం దొరకదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చివరిగా ఉపాధ్యాయ మిత్రులు బి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ లాక్డౌన్ స్థితిలో టెక్నికల్ సిబ్బంది కానివ్వండి, మన విద్యాశాఖ కానివ్వండి చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి కృత్యాల ద్వారా బోధించడం, ఉచ్చాల ద్వారా బోధన చేయటం వల్ల జరిగిన పరిణామాల గురించి వాటి వల్ల లాభాల గురించి వారు ప్రశ్నించడం జరిగింది. వారు కూడా పాఠశాల ప్రారంభం కాగానే మనం దీనిని నిర్వహిస్తున్నట్లు పూర్తిగా మన మనస్ఫూర్తిగా దీనిని పాఠశాలలో ప్రారంభం కాని ఆచరించాలని చెప్పేసి తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో 5వ రోజుకు సంబంధించినటువంటి నివేదిక చదవటానికి నాకు అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖాధికారి గారికి, ఏఎంఓ గారికి, అలాగే మా ఎంఓ మండల విద్యాధికారులు నలుగురికి కూడా, అలాగే టెక్నికల్ మిత్రులు అందరు కూడా, వారందరు కూడా ఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్పీల మిత్రులకు, అలాగే పార్టిసిపేట్ అయినటువంటి ఎంతో నిబద్ధతగా పార్టిసిపేట్ అయినటువంటి సుమారు 360 నుంచి 400 మంది ఉపాధ్యాయులు పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద భాస్కర్ సార్ కసి తీసుకో చాలా తోటి సుదీర్ఘంగా 5 రోజుల ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఉన్న పరిపూర్ణ చోటమైన చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మహర విద్యార్థి కూడా బాలునాయక్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. చివరి ఓకే సార్, ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది మనం అందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. ఈరోజు ప్రతిస్పందనలు తెలియజేసినటువంటి ఉపాధ్యాయులు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా చక్కగా కూడా వారి యొక్క ప్రతిస్పందనలను వాళ్ళు తెలియజేయడం జరిగింది సార్. ఎందుకంటే న్యాయ నిర్ణేతలు ఉపాధ్యాయులే, ఇన్ని రోజులు 5 రోజుల కార్యక్రమం కూడా వాళ్ళు చక్కగా విని ఈరోజు ఇంత చక్కగా మాట్లాడారంటే మరి మరొకసారి ప్రతిస్పందనలు తెలియజేసిన ఉపాధ్యాయులకు మరియు పాల్గొన్నటువంటి అందరు ఉపాధ్యాయులకు కూడా మరి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి అదేవిధంగా ఈ 5 రోజుల కార్యక్రమంలో మన రిసోర్స్ పర్సన్స్ ఆర్పి మిత్రులందరూ కూడా మరి వారు పోటాపోటీగా మరి వారు నేర్చుకున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో చక్కగా మరి వారు వివరించడం జరిగింది సార్. మరి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా మరి ఆ ఆర్పిస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మరి వారి యొక్క అమూల్యమైనటువంటి యొక్క సందేశాలు ఇచ్చినందుకు పేరు పేరున ఆర్పిస్ రిసోర్స్ పర్సన్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఈ 5 రోజుల ట్రైనింగ్ సంబంధించి మరి ముఖ్యంగా నివేదికలు సమర్పించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఈ కార్యక్రమం అనేది మరి ముఖ్యంగా మన డిఓ గారు అటెస్టేషన్ చేస్తూ మరి అడ్రస్ చేస్తూ వారు కూడా మరి చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది సార్. మరి ఏఎంఓ జనార్దన్ సార్ గారు, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు, మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపి మరి వారు చక్కటి మధ్య మధ్యలో చక్కటి అంశాలు చెప్తూ మరి కొన్ని కథలు కొన్ని కృత్యాలు కూడా చక్కగా వివరిస్తూ మనలందరినీ కూడా మరి ఒక ఆసక్తిని మనలో రేపారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. మరి ముఖ్యంగా అదేవిధంగా మన టెక్నికల్ టీమ్స్ సభ్యులందరూ కూడా పబ్బతి వెంకటేశ్వర్లు గారు, అయితగాని శ్రీనివాసు గారు, గురుమూర్తి గారు, మరి మనకు ఎటువంటి టెక్నికల్ సమస్య వచ్చినా కూడా వారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ మరి మనకు సూచనలు సలహాలు ఇస్తూ మరి ఈ కార్యక్రమము విజయవంతం అగుటలో మరి మన ఉపాధ్యాయ మిత్రులు తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, మరి మనం అందరం కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మరి
ప్రత్యక్షంగా కానీ భౌతికంగా కానీ క్లాసులు నిర్వహించలేం కాబట్టి మరి ఈ ఏదైతే వర్చువల్ మోడ్ ఉందో ఆ వర్చువల్ మోడ్ జూమ్ ద్వారానే మనకు సమావేశం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది సార్. మరి ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా పిల్లలు విద్యకు దూరమయ్యారని చెప్పొచ్చు సార్. మరి గతంలో మనం ఏబీసీ ప్రోగ్రామ్ కానీ అదేవిధంగా 3 hours ప్రోగ్రామ్ కానీ చాలా సక్సెస్ఫుల్గా మనం నిర్వహించుకున్నాం సార్. మరి ఈ గ్యాప్ని ఏదైతే పూడ్చాలో దానికి సంబంధించి కూడా మరి మన ఏఎంఓ గారు, జిల్లా విద్యాశాఖాధికారి గారు ఒక ప్లాన్ని, ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నారు సార్. మరి దానికి కూడా మనం తదుపరి సిద్ధంగా మన ఉపాధ్యాయ లోకం అంతా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఇటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఈ శిక్షణ జరిగినందుకు మరి చాలా సంతోషం సార్. మనం అందరం కూడా మన స్థాయికి మించినటువంటి విషయాలు కూడా ఇందులో మనం విన్నాం సార్. మరి ఆ విషయాలన్నీ కూడా మనం రేపు పాఠశాలలు ప్రారంభించిన తర్వాత మనం ఆ విషయాలన్నీ కూడా మరి విద్యార్థులతో పంచుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తును వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగేటందుకు మనం అందరం కృషి చేసి మరి మనం తల్లిదండ్రుల నుంచి అటు సమాజం నుంచి కూడా మనం మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి, గుర్తింపు మనం పొందాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్. మరి మరొక మారు మరి అందరూ దయచేసి ఇంకెవరన్నా పేరు మర్చిపోయినా కూడా అన్యత భావించకుండా అందరికీ కూడా కార్యక్రమం మరి ఇలా సక్సెస్ఫుల్ అయిందంటే మనం అందరి కృషి వల్లనే ఈ కార్యక్రమం సక్సెస్ అయింది సార్. మరి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందిగా ప్రకటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. ఓకే సార్, క్లోజ్ చేస్తున్నాను.